ప్రభులకు ప్రభు నా యేసు రాజు నా జీవితాన్ని మార్చినాడు. ప్రభులకు ప్రభు నా యేసు రాజు నా జీవితాన్ని మార్చినాడు. నమది ఏ మందిరమాయను స్తుతి పాడుటకే బ్రతికించెను. నమది ఏ మందిరమాయను స్తుతి పాడుటకే బ్రతికించెను. చప్పట్లు కొట్టుచు నాట్యము చేయుచు యేసయ్య నామము ఆరాధితులు. చప్పట్లు కొట్టుచు నాట్యము చేయుచు యేసయ్య నామము ఆరాధితులు. ప్రభులకు ప్రభు నా యేసు రాజు నా జీవితాన్ని మార్చినాడు. శాపములను తొలగించుటకు ఉల్ల కిరీటము ధరించెను. నా శాపములను తొలగించుటకు ఉల్ల కిరీటము ధరించెను. యేసే రక్షకునిగా యేసే జీవజలమై యేసే రక్షకునిగా యేసే జీవజలమై నాత్మదీపమును వెలిగించెను. ప్రభులకు ప్రభు నా యేసు రాజు నా జీవితాన్ని మార్చినాడు. ప్రభులకు ప్రభు నా యేసు రాజు నా జీవితాన్ని మార్చినాడు. సిలువపై మోసి నా కై రక్తము చిందించెను. నా పాపములను సిలువపై మోసి నా కై రక్తము చిందించెను. పాప శాపము నుండి నన్ను విడిపించెను. పాప శాపము నుండి నన్ను విడిపించెను. రక్షణను ఇచ్చిన గొప్ప దేవుడు. ప్రభులకు ప్రభు నా యేసు రాజు నా జీవితాన్ని మార్చినాడు. ప్రభులకు ప్రభు నా యేసు రాజు నా జీవితాన్ని మార్చినాడు. నమది ఏ మందిరమాయను స్తుతి పాడుటకే బ్రతికించెను. నమది ఏ మందిరమాయను స్తుతి పాడుటకే బ్రతికించెను. చప్పట్లు కొట్టుచు నాట్యము చేయుచు యేసయ్య నామము ఆరాధితులు. చప్పట్లు కొట్టుచు నాట్యము చేయుచు యేసయ్య నామము ఆరాధితులు. ప్రభులకు ప్రభు నా యేసు రాజు నా జీవితాన్ని మార్చినాడు. లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ పీజే స్టీవెన్ పాల్ మినిస్ట్రీస్ ఈ నాలుగో ఆరాధనకు జూమ్ యాప్ ద్వారా లాగిన్ అయి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయా ఛానల్స్ ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడును త్వరలో రానయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రేమపూర్వక ఆహ్వానం తెలియపరుస్తున్నాను. మీ అందరికీ కూడా మా ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో ప్రార్థన ద్వారా ఈ నాలుగో ఆరాధన మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడును మహాగణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామానికి లెక్కించలేని స్తోత్రములనైనా గడిచిన మూడు ఆరాధనలో కూడా ప్రభా మీ దాసులను మీ దాసురాలను మీరు ప్రత్యేకంగా అభిషేకించి బలమైన సన్నిధితో మీరు మా మధ్యకు దిగివచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను. ప్రభా ఈ నాలుగో ఆరాధనలో కూడా నా తండ్రి ప్రత్యేక అభిషేకాన్ని ప్రభా మీ దాసులు మీ దాసురాలపై ఉంచి
ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రపంచ నలుమూల నుండి ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆయా దేశముల నుండి, ఆయా పట్టణముల నుండి, ఆయా ప్రాంతముల నుండి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దర్శించి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాను. అయ్యా ప్రతి ఒక్కరిని ఆత్మ సన్నిధిని అనుభవించలాగరని సహాయము దయచేయండి. శక్తివంతమైన వాక్య సందేశముల ద్వారా మీరు మాతో మాట్లాడనై ఉండగా వినదగు చెవులు, గ్రహింపగలిగినటువంటి మనస్సును, వాటి హృదయాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను. ఈ కొడుకు ఆది నుండి అంత వరకు ప్రభా ఘనముగాని నామ మహిమార్థమే జరిగించమని, ఆటంకాలు కలిగించి అంధకారక్రియను లయపరచమని, సమస్తము మీ ఆత్మ స్వాధీనంలో తీసుకుని నడిపించి మహిమా ఘనత ప్రభావములు మీరు పొందమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. యేసయ్య పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ 4 వారాల్లో శక్తివంతమైన వాక్య సందేశాలు మనం వినబోతున్నాం. ప్రత్యేకంగా మెయిన్ మెసేజ్గా దైవజనులు, అంతర్జాతీయ వర్తమానికులు డాక్టర్ బిజ స్టీవెన్ పాలయ్య గారు శక్తివంతమైన వాక్య సందేశాన్ని మనకు అందించనై ఉన్నారు. అదేవిధంగా దైవజనురాలు శైలపాలమ్మ గారు శక్తివంతమైన వాక్య సందేశాన్ని మనకు అందించనై ఉన్నారు. 2 ప్రత్యేకమైన వర్తమానాలు మనం వినబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధంగా ఉందాం. ఈ సమయంలో ఒక కీర్తన పాడుతూ సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. ఈ పాట పాడుతున్న సమయంలోనే టీవీ ఛానల్స్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా, జూమ్ యాప్ ద్వారా లాగిన్ అయి ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మీరు, మీ బంధువులు, మీ రక్త సంబంధికులు, మీ స్నేహితులకు యూట్యూబ్ లింకును షేర్ చేస్తూ, ఫోన్ కాల్ ద్వారా కూడా తెలియపరుస్తూ ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిద్దాం. అనేక మందిని ఆహ్వానిద్దాం. దేవుని సన్నిధిని మనందరం కూడా అనుభవిద్దాం.
నీవే, జీవ జలము నీవే, నీదు నామమే శక్తి, లేదు నీడలు శాంతి. ప్రతి మోకాలొక్కును, ప్రతి నాలుక ఒప్పును యేసురాజానీయేట, ప్రతి మోకాలొక్కును, ప్రతి నాలుక ఒప్పును యేసురాజానీయేట. నీవేనా రక్షణ, నీవేనా స్వస్థత, నీవేనా విడుదల. నీవేనా రక్షణ, నీవేనా స్వస్థత, నీవేనా విడుదల. స్తుతికి పాత్రుడ యేసయ్య, నా స్వాస్థ్య భాగము నీవయ్య. స్తుతికి పాత్రుడ యేసయ్య, నా స్వాస్థ్య భాగము నీవయ్య. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. సండే ఈవినింగ్ స్పెషల్, లైఫ్ చేంజింగ్ హీలింగ్ డెలివరెన్స్ అండ్ ఎనాయింటింగ్ సర్వీస్, కేజీఆర్ గార్డెన్స్ సికింద్రాబాద్ లో జరిగే సాయంకాలపు ఆరాధనలో దైవజనులు అభిషిక్తులు డాక్టర్ బిజే స్టీవెన్ పాల్ గారు నేరుగా పాల్గొని శక్తివంతమైన వాక్య సందేశం అందించి ప్రత్యేక స్వస్థత విడుదల ప్రార్థనలు చేసేదరు. మీ స్నేహితులు బంధువులను ప్రేమతో ఆహ్వానించి కుటుంబాలుగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్. లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చెస్ లో ఉన్నటువంటి ప్రియులైన మీకు ఒక ముఖ్య గమనిక,
విక్టరీ త్రూ జీసస్ మ్యాగజైన్, యేసు ద్వారా విజయం అనే ఈ ద్విమాస పత్రిక మా గృహంలో కూడా మేము కలిగి ఉండాలని ఆశపడుతున్నాం అన్నటువంటి ప్రియులు ఇన్ఫర్మేషన్ కౌంటర్ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి గృహాలకే నేరుగా మ్యాగజైన్ పోస్టల్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపించడం జరుగుతుంది. www.pjspaul.org అనే మా వెబ్సైట్ను విక్టరీ త్రూ జీసస్ మ్యాగజైన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో దైవజనులు దైవజనరాలు ప్రభునామంలో ప్రార్థించగా మేలులు పొందిన వారి కొన్ని సాక్ష్యాలు వింటూ యేసయ్య నామానికి మహిమ చెల్లిద్దాం. అనురాధ. సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 4th month నాకు ట్రిపుల్ మార్కర్ టెస్ట్ చేశారు. టెస్ట్ చేసినప్పుడు బేబీకి డౌన్ సిండ్రోమ్ అటాక్ అయ్యింది. మీకు అమినోసింథసిస్ టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన తర్వాత బేబీకి ప్రాబ్లంగా ఉంటే అబార్ట్ చేసేస్తామని చెప్పి డాక్టర్స్ చెప్పారు. బేబీకి అబార్ట్ చేస్తారని చెప్పి అనుకున్నప్పుడు మేమిద్దరం భార్య భర్తలం చాలా బాధపడ్డాము. అండ్ పాస్టర్ గారు ఫోన్ నెంబర్ కాల్ చేసి చేపించుకున్నాను. ఆ తర్వాత రోజు ప్రేయర్ ఆయిల్ పూసుకొని ప్రార్థన చేసుకున్నాను. ఆ తర్వాత ఒక వారానికి నాకు అమినోసింథసిస్ టెస్ట్ చేశారు. గర్భ సంచిలో నుంచి ఉమ్మనీరు తీసి టెస్ట్కి పంపించారు. ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మొత్తం నార్మల్ ఉంది అండ్ బేబీకి ఎటువంటి సిండ్రోమ్ అటాక్ లేదని చెప్పి నాకు రిపోర్ట్లో వాళ్ళు చెప్పారు. పాస్టర్ గారి దగ్గర నేను ప్రార్థన చేయించుకున్న తర్వాత నాకు ఈ మిరకల్ జరిగింది. గత 4 years నుంచి మందిరానికి వస్తున్నానండి. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్పిరిచువల్గా నేను దేవుని వాక్యంలో ఎలా ఉండాలి అని చెప్పేసి చాలా ఎదిగాను. నేను చదువులో చాలా వెనుకబడి ఉండేవాడిని. అసలు నాకంటూ జాబ్ వస్తుందా అని చెప్పేసి నా మీద నాకే నమ్మకం లేకపోయేది. బ్రదర్ గారు చెప్పిన వాక్యం ద్వారా జాబ్ లేని వాళ్ళు ప్రేయర్ చేసుకొని దేవుని నామంలో ప్రేయర్ చేసుకొని అని చెప్పిన తర్వాత టీఆర్టీ నోటిఫికేషన్ పడ్డదండి. ఆ టీఆర్టీ నోటిఫికేషన్లో ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యాను. జాబ్ సాధించానండి టీఆర్టీలో. నా పేరు ప్రవీణ్ కుమార్. ఐఎమ్ ఫ్రమ్ తార్నాక. ఫర్ ద లాస్ట్ 7 years వీఆర్ ఇన్ దిస్ మినిస్ట్రీ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ హీ హాస్ గివెన్ మీ దిస్ ప్రివిలేజ్ టు టెస్టిఫై వాట్ ద లార్డ్ హ్యాస్ డన్ ఇన్ మై లైఫ్. ఎస్పెషల్లీ పాస్టర్ స్టీఫెన్ పాల్ గారి యొక్క ప్రేయర్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎ లాట్ ఇన్ మై లైఫ్, especially in my family also. And I would like to thank God and as well as pastor, which he has done a financial breakthrough which was unexpected, unthinkable also. It was literally, I was having a debts of around 15 to 20 lakhs. I was absolutely no idea how I will repay that one, but it is only by prayers and by the word of God, by our dear pastor and Pastor Amma, they have given such a encouragement in every week, every day in our lives and especially in our family. I thank God once again. I thank Pastor and Pastor Amma also for making us into their family and protecting us from each and every day, every minute, every year. Thank you once again. God bless you all. నా పేరు స్పందన. నేను ఆగస్టులో ఫాస్టింగ్ ప్రేయర్స్కి వచ్చాను. జాబ్ కోసం ప్రేయర్ చేశాను. నెక్స్ట్ సెప్టెంబర్ ఫాస్టింగ్ ప్రేయర్స్ లోపు లాస్ట్ వీక్లో నాకు జాబ్ వచ్చింది. దేవుడు నాకు మంచి ఆఫీస్లో మంచి జాబ్ ఇచ్చాడు. దేవుడు నామానికి స్తోత్రం. నేను 8 months నుండి జాబ్ లేక ఎంతో బాధపడుతున్నప్పుడు పాస్టర్ గారు ప్రేయర్ చేశారు. మరి జాబ్స్ లేక ఎంతమంది అయితే ఇక్కడికి వచ్చారో వారికి 1 week జాబ్ రాబోతుంది, ఇది మీరు నమ్మండి అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు నేను నమ్మాను. నాకు జాబ్ వచ్చిందండి. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు ఫెల్సి. నేను లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్కి పాస్ట్ 15 years వస్తున్నాను. సెప్టెంబర్ 2 జరిగిన యూత్ ప్రేయర్లో నేను పార్టిసిపేట్ చేశాను. సెప్టెంబర్ 10 నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. సో టాప్ మోస్ట్ 3 companies ఇన్ఫోసిస్లో నాకు ప్లేస్మెంట్ వచ్చింది. నేను నాకు కానీ నేను ట్రై చేసి ఉంటే అది నాకు వచ్చిండేది కాదేమో. ఆల్ ది గ్లోరీ టు క్రైస్ట్ జస్ట్ బికాస్ ఆఫ్ ప్రేయర్స్. పాస్టర్ గారు పీజే స్టీఫెన్ పాల్ గారు, సిస్టర్ షైల పాల్ గారు చేసిన ప్రేయర్స్ వల్లనే నాకు ఇది వచ్చింది. థ్యాంక్ యూ జీసస్. 2016 నేను చాలా సఫర్ అయ్యాను అన్నమాట. జాబ్స్ కోసం ట్రయల్స్ వేస్తూ ఉన్నప్పుడు నాకు తెలియకుండా
డిప్రెషన్కి గురైపోయి హోప్ అనేది కోల్పోయి చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నప్పుడు నేనేం చేస్తున్నానో నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత మళ్ళీ దేవుని సన్నిధిలో వచ్చి ప్రేయర్ చేసుకొని దైవజనులు చెప్పినటువంటి వాక్యాన్ని విని మరలా నేను ప్రయత్నం చేయడం మొదలుపెట్టినప్పుడు, అలాగే నేను ఆ సమయంలో నేను ఒక తీర్మానం తీసుకున్నాను, దేవా నాకు మంచి జాబ్ అనుగ్రహిస్తే నాకు వచ్చే మొదటి నెల జీతంలో నీకు కొంత భాగాన్ని నీకు సమర్పిస్తానని తీర్మానం తీసుకొని మరలా నేను హోప్ తోటి నేను ట్రై చేయడం జరిగింది. అయితే దేవుడు అద్భుతంగా నాకు బెంగళూరులో మంచి కంపెనీలో జాబ్ అనుగ్రహించాడు. నేను కోల్పోయిన హోప్ని మరలా తిరిగి నాకు కల్పించి మంచి జాబునిచ్చి నన్ను ఈ విధంగా స్థిరపరిచినందుకు వాక్యం చెప్పి నన్ను ప్రోత్సహించిన దైవజనులకి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్లాట్ కొందామని ఒకరికి 4 లక్షలు ఇచ్చాను. ప్లాట్ వద్దండి, మాకు మా డబ్బు వాపస్ ఇచ్చేయండి అంటే సరే అన్నారు. అయితే 370,000 మాకు అందించేశారు. పాస్టర్ గారు, స్టీఫెన్ పాల్ గారు, మీరు మధ్యలో ప్రే చేసుకుంటూనే ఉండండి అంటే చేసినా చేయకపోయినా వచ్చేసేవేమో అనుకున్నాను. కానీ 30 రోజులు తన 30,000 కోసం ఎన్నో మాటలు, వాళ్ళైతే అసలు ఎన్ని మాటలు అంటే అని అన్నారు. కానీ దేవునికి కుటుంబ ప్రార్థనలో ప్లస్ ఇక్కడ కూడా మేము మాకు మా డబ్బు వచ్చేటట్టు చేయదేవా అనుకున్నాను. దేవుడే వాళ్ళ మనసు కరిగించి మొన్న 1st నా 30,000 నాకు ఇచ్చేశారు. ఇంకో సాక్ష్యము, 2015 పంటి చిగురు కొంచెం జరిగింది. 2019 వరకు సెప్టెంబర్ వరకు కూడా చాలా విపరీతమైన చెవు నొప్పి, ఎక్కడ చూయించుకున్నా ఏం చేసినా తగ్గలేదు. అయితే పాస్టర్ గారు ఒకరోజు ఏమన్నారంటే మీకు ఏ ప్రార్థన అవసరత ఉందో ప్రే చేసుకోండి అన్నారు. అయితే దేవా లైఫ్ మొత్తం ఇంతే ఉంటుందా అని నేను చాలా బాధపడేదాన్ని. అద్భుత కార్యం ఏంటంటే నాకు పెయిన్ ఉండేనా అన్నట్లు తగ్గిపోయింది. పాస్టర్ గారు, స్టీఫెన్ పాల్ గారు ప్రేర్ చేయడం ద్వారా, ఆయన మనకి ఇచ్చే సందేశం ద్వారా ఎన్నో మెళ్లను నేను పొందుకున్నాను. ప్రతి ఆదివారం నేను చర్చికి వస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. నాకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నా 1st 2 ప్రెగ్నెన్సీ మిస్క్యారీ అయ్యాయి. 3rd కూడా 50-50 ఛాన్సెస్ అన్నారు. ఇక్కడ ఎవ్రీ వీక్ వచ్చి మా హస్బెండ్ ప్రేయర్ రిక్వెస్ట్ రాస్తూ వచ్చారు. దేవుడు సమాధానం దయచేశారు మాకు. దేవుని దయవల్ల ఈసారి మంచిగా హెల్దీ బేబీ కలిగి ఉంటే మేము సాక్ష్యంగా నిలబడతామని అనుకున్నాము. మంచి హెల్దీ బేబీని మేము పొందుకున్నాము. ప్రైజ్లో గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామ మహిమ పొందుదాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మరి ఈ లైఫ్ చేంజింగ్ ప్రైజ్లో పాల్గొంటూ దీవించబడిన వారి యొక్క సాక్ష్యాలు ఇప్పటివరకు మనం వీక్షించాం. మరి మీ వీక్షిస్తున్న మీలో కూడా నేరుగా సంఘాల్లో పాల్గొన్న వారు కానీ, జూమ్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న వారు కానీ, మరి దైవజనులు ప్రార్థన చేయగా మేలు పొందిన వారు తప్పకుండా మీ యొక్క సాక్ష్యాన్ని తెలియపరచండి. మీ సాక్ష్యాలు మీరు రికార్డ్ చేసి పంపించడానికి మరి వాట్సాప్ నెంబర్స్ కూడా మనకు స్క్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి. పై నెంబర్ కానీ కింద నెంబర్ కానీ మీరు వాట్సాప్ ద్వారా మీ సాక్ష్యాన్ని రికార్డ్ చేసి పంపించవచ్చు. మరి ఈ సమయంలో దైవ జనరాలు సిస్టర్ శైల పలం గారు శక్తివంతమైన వాక్య సందేశాన్ని అందించనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ మరి వాక్యాన్ని వినడానికి మన హృదయాలు సిద్ధపరచుకుందాం. దైవ జనరాలు వస్తుండగా అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. మరొక ఆదివారం రోజున ఇటు రీతిగా మనందరము కలిసి సజీవ లెక్కలో ఉండి దేవాతి దేవుని కనపరిచే ధన్యత అనుగ్రహించిన దేవునికి మనందరము కృతజ్ఞులమై ఉన్నాము. మరి సమయంలో ఈ 4వ ఆరాధనలో పాల్గొంటున్న ప్రియులైన వారందరినీ కూడా ప్రేమతో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. అదే రీతిగా ఈ సమయంలో లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చెస్లో ప్రార్థనలో పాల్గొన్న ప్రియ సంఘమును కూడా మా ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఒక వాక్యంలో నుండి ఒక అంశము గురించి మనం ధ్యానం చేద్దాం. ఆ తర్వాత దేవుని దాసులు స్టీఫెన్ పాల్ గారు మనతో ఈ రోజున మాట్లాడబోతూ ఉన్నారు. ఈ సమయంలో ఒక చిన్న సందేశాన్ని మనం విందాం. ప్రియ దైవజనమ, మరి ఫలించుట అనేది మనందరికి కూడా చాలా ఇష్టమైనటువంటి కార్యమైనది. ఒక వ్యాపారం చేసుకుంటే దానిలో ఫలము కావాలని ఒక వ్యాపారవేత్త తన పనిని ప్రారంభిస్తాడు. అలానే తన పొలములో పనిచేసుకునే ఒక వ్యవసాయస్తుడు కూడా
పొలంలో పంటని ఆశిస్తూ ఒక నిరీక్షణతో తను మరి సాగు చేస్తూ ఉంటాడు. పొలం విషయంలో కష్టపడుతూ ఉంటాడు. తుదుకు ఏం కావాలని, ఒక ఫలం అనేది కావాలని. అదే రీతిగా తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డల్ని ఎంత చక్కగా పెంచుతూ ఉంటారు, పెద్ద చేస్తూ ఉంటారు, చదివిస్తూ ఉంటారు, అన్ని విధాలుగా సహకారం ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వారి జీవితాల్లో వారు ఫలిస్తూ వారి కాళ్ళ మీద వారు నిలబడాలని, మరి వారి జీవితాలు ఆ విధంగా ఉండటం మీకు కూడా ఘనతగాను ఆనందంగాను ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రేరేపిస్తూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈ ఏ విధంగా చూసినప్పటికీ కూడా ఒక ఫలభరితమైనటువంటి కార్యాలు చూడాలని ఒక ఆశ. ఒక దేవుని చేత అభిషేకించబడినటువంటి, ఏర్పాటు చేయబడి పిలువబడినటువంటి, ఆత్మల భారం కలిగిన ఒక దైవ సేవకుడు కూడా ఎప్పుడూ కూడా పరిచర్యని దేవుని దృష్టికి యోగ్యమైన రీతిగా తీసుకువెళ్ళాలి. అది ఫలించాలి, అది పరలోక రాజ్యానికి అర్హత సంపాదించాలి. ఈ రోజున ఎవరి సంఘం అనేది కాదు, కానీ ఏ విధంగా మనం బోధిస్తున్నాము, ఏ విధంగా మనం చేస్తున్నాము, ఇవన్నీ మనం చేసేయన్ని తుదకు మన సంఘాలని దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క సార్వత్రిక సంఘాన్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచే రీతిలో వారిని బలపరిచే విధంగా ఉండాలి. వారు దేవుని రాకడలో ఎత్తబడలేనంత బలహీనమైనటువంటి ఆత్మీయ జీవితాలు వారు కలిగి ఉంటే అది ఓటుకొండతో సమానం కాబట్టి ఆ విషయంలో ఎంతో బాధ కలుగుతుంది. అందువల్ల ఎంత ప్రయాసపడినా ప్రయాస తగిన ప్రతిఫలం అనేది చూడాలని ఆశపడుతూ ఉంటాం. ఒక పరిచర్య కూడా ఒక మంచి ఫలభరితంగా ఉండాలి. ఫలాలంటే అది డబ్బు రూపంలో, ధనం రూపంలో కాదు, కానీ దేవుని సంఘము కృపాక్షేమములు కలిగి, భయభక్తులు కలిగి, ప్రార్థన యందు, ఉపవాసం యందు, విజ్ఞాపన యందు, యాచన యందు నశించిపోచిన ఆత్మల కొరకు ప్రార్థన చేస్తూ పాటుపడుతూ దైవరాజ్య కార్యాల్లో మరి నిమగ్నమై ఉండటమే ఫలించటం అంటే. హల్లెలూయా. మరి ఆత్మీయతకు వచ్చినట్లయితే ఫలం అనే దాన్ని మన లోక సంబంధమైనటువంటి మెటీరియల్ థింగ్స్తో ఏమాత్రము పోల్చడానికి అవదు. కానీ సేవ, ప్రతి సేవ కూడా ఫలాలు ఇచ్చే రీతిగా ఉండాలనేది దేవుని యొక్క హృదయవాంఛ. ప్రభువైన దేవుడు కూడా సెలవిచ్చిన మాట, ఒక తలాంతి ఇచ్చినప్పుడు రెండు తలాంతులు చేయి, రెండు ఇచ్చినప్పుడు నాలుగు చేయి, నాలుగు కలిగిన వాడు ఎనిమిది చేయడానికి ప్రయత్నం చేయండి తప్ప మీకు ఇచ్చినటువంటి తలాంతుల్ని గోతి తీసి గోతిలో పూర్తి చేసి మీరు సోమరులుగా ఉంటే, నిర్లక్ష్యంగా మీరు బ్రతికితే అది యజమానుడికి ఏమాత్రము ఇష్టము లేదు అనే విషయాన్ని ఒక ఉపమానం రీతిలో ప్రభువైన దేవుడు బోధించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ యజమానుడు ప్రభువైన దేవుడైతే దాన్ని సాగు చేయవలసినటువంటి వాడు, మరి దాన్ని చక్కగా కష్టపడి పనిచేయవలసినటువంటి బాధ్యత దేవుని ప్రజలైనటువంటి వారికి ప్రభువైన దేవుడిచ్చాడు. అందువల్ల ఈ రోజున ఫలించడానికి అవసరమైనటువంటి వాటిని మనం కలిగి ఉండాలి. మరి ఫలించడానికి అవసరమైనటువంటి వాటిని మనం కలిగి ఉన్నామా లేదా అనేది కూడా ఈ వాక్యలేఖనాలను ఆధారం చేసుకొని మనం చూడవచ్చు. మొదటిగా మీరు అన్ని విషయాల్లో కూడా బహుగా ఫలించాలి అంటే క్రీస్తుని మీరు హత్తుకొని ఉండాలి. అబైడ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అని యోహాను సువార్త 15:4-6 వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. మొదటిగా ప్రభుని మీరు హత్తుకొని ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఫలించగలుగుతారు. ఇక సెకండ్ థాట్ అనేది లేకుండా ఎవరైతే దేవుణ్ణి హత్తుకొని జీవించడానికి మనసు నిలుపుతారో వారు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, వారు ఎక్కడున్నా, వారు ఎవరైనప్పటికీ కూడా ప్రభు అయిన దేవుడు వారిని గుర్తించి తన ఆశీర్వాదాలతో వారిని దీవిస్తాడనే విషయం చాలా ఖచ్చితము. అది నమ్మదగినటువంటిది. ప్రియ దైవజనమ, ఈ వచనాలు మనం చూద్దాం. యోహాను సువార్త 15:4-6 వచనాలు చదవండి. నా యందు నిలిచియుండుడి మీ యందు నేనును నిలిచియుందును. అవును. తీగే ద్రాక్షావలిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షావలిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. 6 ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వెలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. తర్వాత వచనాలు కూడా. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. 7 మీరు నోట్ చేసుకోండి శ్రద్ధగా. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మనకి ఏది ఇష్టమో మనం అడగటానికి ముందు మనం దేవునిలో ఉన్నామా లేదా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఆ విషయంలో నీకు ఏదైనా సందేహం ఉంటే వెంటనే ప్రభు పాదస్థంలో నీ హృదయాన్ని కృమరించాలి. మీకు ఇష్టమైనవి దేవుడు ఇస్తానంటున్నాడు. అయితే దానికి ముందుగా ఒక విషయాన్ని మనందరూ నెరవేర్చాలి. నేను మీలోను, మీరు నాలోను, నా మాటలు మీలో ఉండాలి అన్నాడు. ఈ రెండవ ఆశీర్వాదం మీ జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే, అనగా మీకు ఇష్టమైన ఏదో మీరు అడిగితే ప్రభు మీకు ఇవ్వాలి అంటే, మొదటిగా ఆయన మాటలు మీలో ఉన్నాయా లేవా,
ఆయన యొక్క హృదయాంతరంగంగా మీరు జీవించగలుగుతున్నారా లేదా, ఆయన కార్యాలు మీరు పొందుకోగలిగినటువంటి విశ్వాసాన్ని మీరు సిద్ధపరచుకున్నారా లేదా అనేది ఒక్కసారి మనం పరీక్షించుకొని ఆ విషయంలో మనం సరి చేసుకొని ప్రార్థన చేయటం మనం ప్రారంభించినట్లయితే తప్పకుండా మన జీవితాల్లో మనం ఆ రెండవ ఆశీర్వాదాన్ని నిశ్చయముగా మనం పొందుకోగలుగుతాం. మొదటిగా రాసుకోనండి ప్రియ దైవజనమ, ఫలించుటకు అవసరమైనటువంటివి, ఫలించుటకు అవసరమైనటువంటివి. అందరము ఫలించాలి, మనము, మన ఇంటివారు, మన పిల్లలు, మన కుటుంబస్తులు, దేవుడు మనకిచ్చిన సంఘాలు, అలానే విశ్వాసులు, వారి కుటుంబాలు, ప్రతి ఒక్కరూ కూడా ఫలించే స్థితిని వారు కలిగి ఉండాలి. మనము అడుగు వాటన్నిటినీ కూడా ప్రభు మనకు అనుగ్రహించాలంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది నేను మీకు ఇస్తాను అనేది దేవుని మాట. ఇది స్వయంగా సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు తన నోటితో స్వయంగా చెప్పినటువంటి మాటలు ఇవి. మీకు ఏది ఇష్టమో అడగండి, మీ సంతోషం పరిపూర్ణమైనట్లు నేను మీకు ఇస్తాను అన్నాడు. మన దేవుడు అబద్ధం ఆడతాడా? ఆడడు. తప్పకుండా మనం అడిగిన మనకిస్తాడు దైవజనమ. అయితే ఒకటి మనం ఆలోచన చేసుకోవాలి, మనం ఒప్పుకొని ఏమైనా ఉన్నట్లయితే అవి దుష్టుడు ఆటంకపరుస్తాడు. ఎందుకు మీ ప్రార్థనలు జవాబు రావట్లేదంటే మీకు నాకు మధ్యలో పాపములనేవి అడ్డులుగా ఉన్నాయి అన్నాడు దేవుడు. భయపడాల్సిన అవసరం లేదు, పాపాలు అడ్డుగా ఉంటే మనిషి పాపం చేయకుండా ఉంటాడా? మనిషి బలహీనుడు కదా, ఆయా సమయాల్లో నేను కూడా ఎన్నో పొరపాట్లు చేశాను కదా, అంటే ఇక నా ప్రార్థనలు జవాబు రావా అని అంతటితో నీకు నీవుగా ముగింపుకు రావాల్సిన అవసరం లేదు. కానీ ఒక విషయాన్ని గ్రహించుకోమన్నాడు, మీరు నా తట్టు తిరగండి నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు ప్రభు. అవును, మీ దేవుని తట్టు తిరగటం అంటే ఏంటి? మన స్థితిగతులు ఏంటో, మనకున్న మురికి వస్త్రాలు ఏంటో, మనకున్న పాత జీవితంలో మరి పాతగిలినటువంటి స్వభావాలతో మనం ఇంకా జీవిస్తూ ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో మన అంతరంగాన్ని మనం పరీక్షించుకొని వాక్యపు వెలుగులో నువ్వు సరిచేయబడాలని, వాక్యము నీ వద్దకు గద్దెంపు రూపంలో వచ్చినప్పుడు వెంటనే నీ మనసును మార్చుకోవాలి. ఆ రిపెంటెన్స్ అనేది, ఆ మారుమనస్ అనేది నువ్వు కోరుకున్నట్లయితే నీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆ పాపక్రియలన్నీ ఆవిరి వలె అవి తొలగిపోతాయి. మరి ఎంత ఘోరమైనటువంటి డాగులుగా నీ దేహం మీద ఆ పాపములు ఉన్న హిమము కంటే తెల్లగా ప్రభు అయిన దేవుడు వాటిని తన పవిత్రమైన రక్తము ద్వారా శుద్ధీకరించి పరిశుద్ధపరుస్తారని ప్రభు యొక్క వాక్యంలో తెలియజేయబడుతుంది. మరి నీ దేవుడు నిన్ను ఎప్పుడూ కూడా ఏ విధంగా చూడాలని ఆశపడుతున్నాడంటే ఫలించాలని. ఎలా నువ్వు ఉండాలి? ఫలించాలి. నీ ఇల్లు ఏం చేయబడుతూ ఉండాలి? నీ భక్తిలో నువ్వేం చేయాలి? నీ విశ్వాస జీవితంలో నువ్వేం చేయాలి? నీ ఆర్థిక విషయాల్లో కూడా నీవు, జ్ఞాన వివేకాల్లో కూడా నీవు, మరి ఆత్మ ఫలాల్లో కూడా నీవు, ధర్మకార్యంలో దేవుని దృష్టికి ఇష్టమైన సత్క్రియల్లో కూడా నీవు, ఉపవాసముల్లో నువ్వు, ప్రార్థనలో కూడా నువ్వేం చేయబడాలి? ఫలించాలి. ప్రియ దైవజనమ, అన్ని విధాలుగా మనం ఫలించాలని ప్రభువైన దేవుడు కోరుతున్నాడు. ఇంకొక విషయం కూడా చెప్తాను, కొంతమందికి మీరు అది డైజెస్ట్ చేసుకోవటం, జీర్ణించుకోవటం కష్టంగా ఉండొచ్చు. శ్రమలు అధికమైనప్పుడు కూడా మీరు ఏం చేయగలుగుతారు? ఎక్కువ ఫలించగలుగుతారు. అవును, మీరు అగ్ని చేత పరీక్షింపబడిన బంగారం ఏ విధంగా సువర్ణము దగదగా మెరిసిపోతుందో, శ్రమలు అనే కొలువులో కాల్చబడిన తర్వాత మీరు బూడిదైపోరు కానీ మీరు కూడా బంగారం వలె మెరుస్తారు అంటున్నాడు ప్రభు అయిన దేవుడు. శ్రమలు అనేవి ఎవరికి వస్తాయి? నీతిమంతులకు అనేకమైన ఆపదలు వస్తాయి, కానీ ప్రభు వాటన్నిటిలోంచి తప్పిస్తాడన్నాడు. ఇంకా శోధనలు అనే ఎవరికి వస్తాయి? శోధనలు కూడా ఒక ధన్యకరమైన, అంటే దైవవాక్యం తెలియజేస్తుంది శోధన సహించువాడు ధన్యుడు అంటున్నాడు. హల్లెలూయా. సేవకులకు వస్తాయి శోధనలు, శ్రమలు, కష్టాలు. విశ్వాసులకు వస్తాయి, ప్రార్థన చేసేవారికి వస్తాయి, పరిచర్య చేసేవారికి వస్తాయి, సువార్త చేసేవారికి వస్తాయి. భూమి మీద జీవిస్తున్నటువంటి మరి వారందరితో పాటు మనం కూడా ఈ భూమి మీద జీవిస్తున్నాం కాబట్టి మనకు కూడా శోధనలు, సమస్యలు వస్తాయి. కానీ ఆ శోధనలన్నింటిలోంచి ప్రభుని దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఆ తప్పించే క్రమంలో ఎన్నో ఆత్మీయ పాఠాలను మన దేవుడు మనకి నేర్పిస్తాడు. రాటు తేలతాం మనము. హల్లెలూయా. విశ్వాస జీవితంలో రాటు తేలతాం, బలమైనటువంటి, బలిష్టమైనటువంటి మరి స్థితిలోనికి మనం ఎదగగలుగుతాం. మన కళ్ళల్లో ఒక నిశ్చయిత, మన హృదయంలో ఒక నిశ్చయిత. మరి చిన్న దాన్ని ఎదుర్కోలేనటువంటి నీవు, పెద్ద పెద్ద సమస్యలు నీకు ఎదురైనప్పుడు ఆ ఎదురెదటానికి దేవుడు నీకు సహాయం చేసి నీ చేయి పట్టుకునగల ఏంది? ఆఫ్టర్ ఆల్ ఇది ఎంత అంటావంట నీవు. హల్లెలూయా. ఇంకా అన్ని సమస్యలు ఎదుర్కోగలేంది, ఇది ఒక పెద్ద సమస్య అని నీవు ఆ యొక్క దూకుడు స్వభావంతో నీ శోధనలోంచి నువ్వు పరిగెత్తుతూ శోధనని జయించే విధంగా దేవుడి యొక్క బలమైన చేయి నీకు తోడుగా ఉందని ముందుకు సాగిపోతావే తప్ప నువ్వు వెనక్కి తిరిగి చూడవు. వెనక్కి రావటం దేవునికి ఇష్టం లేదు. లోతు బారి వెనక్కి చూస్తే ఉప్పు స్తంభం అన్నాడు, ఉప్పు స్తంభం అయిపోయింది. మోషే వెనక్కి చూస్తానంటే చూడటానికి వీల్లేదు, మరేం చేయమంటావు, ముందుకే సాగిపో, నువ్వు దేవునితో ముందుకే సాగిపోమని చెప్పాడు. శ్రమలు, హింసలు వచ్చాయి,
మరి అపోస్తలైన పౌలుతో ఉన్నటువంటి శిష్యులు ఉన్నారు. ఇన్ని శ్రమలు మనకు అవసరమా వెనక్కి వెళ్దామంటే, లేదు, గురి యొద్దకే బహుమానం పొందుకోవటానికి గురి యొద్దకే మనం పరిగెత్తాలి తప్ప వెనక్కి తిరిగి చూడటం అనేది లేదన్నాడు. యుద్ధంలోనికి ఒక సైనికుడు వెళ్ళిన తర్వాత సైనికులు వేర మరణం పొందాలే తప్ప వెనక్కి తిరగటానికి అవకాశమే లేదనేది మనం జగమెరిగిన సత్యం అనమాట అది. అలానే నాగల మీద చేయి వేసినటువంటి వాడు ఒక్కసారి పొలాన్ని ఇలా కిందకి పైకి చూసి చెమటలు పట్టేసి, బాబో ఇంత పొలాన్ని నేను ఎలా దున్నగలుగుతానని కూర్చుంటే ఎప్పటికీ నీ పొలం నీ ముందు బీడుబారిన స్థితిలోనే ఉంటుంది, నీ పొలంలోంచి నువ్వు ఎటువంటి ఫలాన్ని కూడా పొందలేవు. ప్రభు అంటున్నాడు, నాగలు మేము చేయి వేసావా, వెనక్కి తిరిగి చూడదు, ముందుకే వెళ్ళమంటున్నాడు. దైవజనుడా, ఈరోజు దేవుని యొక్క పరిచయంలో సాగిపోతూ ఉన్నావా? నేను ఇది చేయలేను, ఇది నా వల్ల కాదు, ఈ యొక్క ఇబ్బందులు, ఈ ఒత్తిడులు, ఈ ఆర్థిక సమస్యలు, ఈ కుటుంబ సమస్యలు, సంఘాల్లో వచ్చే సంఘర్షణలు, గొడవలు, ఈ యొక్క పోటీతత్వాలు నేను నా వల్ల కాదు, నేను ఒక నార్మల్ పర్సన్గా తిరిగి మరలా నా పనిలోకి నేను వెళ్తానంటున్నావా? లేదు, నువ్వు ఒక ఎలీషా లాగా దేవుని చేతిలో పిలువబడ్డావు. ఎలీషా సేవకు పిలువబడినప్పుడు తనకి వ్యాపార లాభాన్ని తీసుకొచ్చేటువంటి ప్రతి అరకని, ప్రతి ఎద్దుని, తనకి ఉపయోగకరంగా లాభప్రాప్తినిచ్చేటువంటి ప్రతి దాన్ని కూడా వధించి ఒక విందు చేసి దాన్ని దేవునికి సమర్పించి ఆ తర్వాత తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు తీసుకుని మరి వెనక్కి తిరిగి రాకూడదని ఒక తీర్మానంతో ముందుకు వెళ్ళిపోయాడు. కష్టమైనా రావచ్చు, కరువైనా రావచ్చు, కాటకమైనా రావచ్చు, నాకు అన్నీ ఉన్నాయి కదా, నేను వెనక్కి తిరిగి నేను వస్తానేమో అనే ఉద్దేశంతో తనకున్న అవకాశాలన్నింటినీ మూసుకొని ఎలీషా దేవుని యొక్క సేవలోనికి వెళ్ళాడు. అభిషేకం కావాలని కోరుకున్నాడు, రెండంతల ఆత్మాభిషేకం కావాలనుకున్నాడు. దేవుని కొరకు తన దాసులైన ఏలీయవలే వాడబడాలి, దేవుని రాజ్య కార్యాల్లో తను కూడా వాడబడాలనే ఆసక్తే కలిగి ఉన్నాడు. ఏలియాలో ఉన్నటువంటి అభిషేకాన్ని కోరుకున్నాడు, హల్లెలూయా. ఏలియాలో ఉన్నటువంటి ఆత్మబలాన్ని కోరుకున్నాడు, ఏలియాలో ఉన్నటువంటి నిస్వార్థమైన దేవుని పరిచర్య చేసే విధానాన్ని కోరుకున్నాడు, నిరాడంబరత్వంతో కూడినటువంటి ఒక సాదా సీదైనటువంటి ఆ జీవన విధానాన్ని అవలంబించుకున్నాడు. తన జీవితంలో అందరి నుంచి ప్రత్యేకించబడి దేవునితో గడుపుతూ దేవుని యొక్క స్వరాన్ని వింటూ పరలోకం నుంచి శుభవర్తమానాలని, గద్దింపులని, ప్రవచన వాక్కుల్ని తీసుకొని వచ్చి మరి ఎవరి పక్షంగా ఉన్నాడో ఆ దేవుని పక్షముగా ఆయన ఒక నిందారైతుడుగా జీవిస్తూ ఎవరి విషయాల్లో దేవుడు కార్యాలు చేయాలనుకుంటున్నారో వారి యొద్దకు వెళ్ళి నిర్మొహమాటంగా కుండ బద్దలు కొట్టినట్లుగా ప్రజలతో మాట్లాడటానికి, రాజులతో మాట్లాడటానికి, రాజులను సరిచేయటానికి, రాజ్యాలను సరిచేయటానికి వారి దే ఆర్ వెరీ బిజీ ఇన్ దేర్ డ్యూటీస్. వారి గవర్నమెంట్ పరలోక గవర్నమెంట్తో పనిచేస్తున్నప్పుడు ఎంత చిత్తశుద్ధితో పనిచేయాలో, ఎంత పరిశుద్ధతతో పనిచేయాలో, ఎంత నిస్వార్థంగా పనిచేయాలో, ఎంత ఆశానిగ్రహంతో పనిచేయాలో, ఎంత పరిశుద్ధతతో పనిచేయాలో, ఎంత ప్రార్థనాత్మత నింపబడి బ్రతకాలో, ఇవన్నీ కూడా పుణికి పుచ్చుకున్నాడు ఏలియా. ఇవి చూశాడు ఏలియాలో, ఇవి చూశాడు. దేవునితో ఒక విశ్వాస యాత్రని ప్రారంభించాడు దైవజనమ. ప్రభువుకి ఇష్టమైంది ఏంటంటే నువ్వు పిలిచిన పిలుపులో సాగిపోయి పరలోకానికి వెళ్ళటమే తప్ప మరలా వెనక్కి తిరిగి రావటం దేవునికి ఇష్టం లేదు. మరి ముందుకు సాగిపోయేటువంటి దేవుని ప్రజలు ఏం చేస్తూ ఉండాలి? ఫలిస్తూ ఉండాలి. నువ్వు ఫలాలు ఇచ్చే చెట్టులాగా ఉండాలి, ఫలభరితంగా ఉండాలని పరలోకపు తండ్రి కోరుతూ ఉన్నాడు. ఫలభరితంగా ఉండాలంటే మొదటిగా యేసును హత్తుకోవాలి. నా మాటలు మీరు నా యొక్క మాటలు మీలో ఉంటే, మీరు నాలో ఉంటే, మీరు నా నామంలో ఏదైనా అడగండి, నేను ఇస్తాను అన్నాడు. క్రీస్తులో నువ్వు ఉన్నావా అనేది ఎప్పుడూ కూడా నువ్వు గమనించుకుంటూ, కొంచెం దూరం అయిపోయినా పిల్ల, కొంచెం దూరం అయిపోయినా చిన్నపిల్లాడు, కొంచెం దూరం అయిపోయినా మరలా ఎవరిని ఎత్తుక్కుంటూ వస్తాడు? అమ్మని ఎత్తుక్కుంటూ వస్తే అమ్మ అని చేపట్టుకుంటాడు. వాడికి ఏదో అట్రాక్షన్, ఒక బొమ్మ కనబడుతుంటుంది, ఒక పండు కనిపిస్తుంటుంది, ఒక చాక్లెట్ కనిపిస్తుంది, ఒక ఐస్ క్రీమ్ అలా బెల్ కొడుతూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్తాడు కానీ అది చూస్తాడు కొంచెం సేపే, ఆ తర్వాత మరలా ఎవరు గుర్తొస్తారు? భయం వచ్చేస్తుంది, అమ్మో అమ్మకు దూరం అయిపోయాను అని ఉన్న ఐస్ క్రీమ్ పక్కన పడేస్తాడు, చాక్లెట్ పక్కన పడేస్తాడు, అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా అమ్మను పట్టుకుంటాడు. వాడు గుండె నోటౌట్ కొట్టుకుంటూ ఉంటుంది. ఒకవేళ అమ్మను మర్చిపోయి పూర్తిగా ఐస్ క్రీమ్ తిందాం, చాక్లెట్ తిందామని వెళ్ళిన వాళ్ళు మరి దారి తెప్పిపోయారు. ఈ రోజు వరకు కూడా అలా తిరునాళ్ళలో పోగొట్టుకున్నారు, ఎయిర్పోర్ట్లో పోగొట్టుకున్నటువంటి వారు కొంతమంది అమ్మా నాన్నకి దొరకనే దొరకలేదు. ఇక్కడ కూర్చో అని అమ్మ చెప్పి మార్కెట్కి వెళ్ళిందంటే అక్కడ కూర్చోకుండా అమ్మని ఎత్తుక్కుంటూ బయలుదేరాడు. పిల్లకి మరి బిడ్డకి గ్యాప్ వచ్చేసింది. వాడికి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత మరలా తిరిగి అమ్మని కలవటానికి వచ్చాడంట. ఫిలిప్పీన్స్ దేశంలో ఈ యొక్క కార్యం జరిగింది దైవజనమ. ఫిలిప్పీన్స్ దేశంలో వాళ్ళ అమ్మ మార్కెట్కి వెళ్తూ బాబుకు చెప్పిందంట,
గంటలో నేను తిరిగి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చేంత వరకు కూడా బొమ్మలు ఇచ్చాను ఆడుకో, నువ్వు వెళ్ళొద్దు ఎక్కడికి అని చెప్పింది అని చెప్పి ఆమె మార్కెట్కి వెళ్ళింది. కానీ బాబు కొంచెం బొమ్మలతో ఆడుకొని అనాలోచితంగా అమ్మను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ మార్కెట్ అంతా తిరిగాడు, ఎక్కడా కనబడలా. సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోయింది, 10:11 అయిపోయింది. అర్థం కాని పరిస్థితిలో ఏడుస్తూ కూర్చున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి తన షాప్ క్లోజ్ చేస్తూ ఈ చిన్న బాబును చూసి అమ్మ పేరు అడిగాడు, చెప్పలేకపోయాడు. మరి ఆ బాబుకి తన ఆ బాబు పేరు అడిగాడు, ఆ బాబు పేరు కూడా తను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. తీసుకెళ్ళి ఒక అనాథాశ్రయంలో ఆర్ఫన్ హోమ్లో తెల్లవారు అప్పగించాడు. ఆ ఆర్ఫన్ హోమ్లో అడాప్ట్ చేసుకోవడానికి, పిల్లల్ని దత్తత తీసుకోవడానికి ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు. ఒక ఆవిడ ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చింది. ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చిన ఆవిడ ఈ బాబుని తీసుకుని, దత్తత తీసుకుని ఆమె దేశాన్ని తీసుకుని వెళ్ళింది. అప్పుడు ఆ బాబు వయసు 5 సంవత్సరాల వయసు ఉంటుందంట. తర్వాత 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఆ బాబుని అక్కడే పెంచింది. మరి ఆస్ట్రేలియా సిటిజన్ అయ్యాడు. కానీ ఆ గ్లిమ్స్, ఆ యొక్క జ్ఞాపకాలు మనసులో మెదులుతూ ఉన్నాయి. వాళ్ళ అమ్మని అడిగాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చావమ్మా అంటే, ఫిలిప్పీన్ దేశం నుంచి పలానా అనాశ్రయించి నేను తీసుకొచ్చానని చెప్పడం జరిగింది. ఒకసారి నేను వెళ్తాను, ఆ మార్కెట్ నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, ఒకసారి ఆ మార్కెట్కి వెళ్తాను, మరి నన్ను నేను పరిచయం చేసుకుంటాను, బతుకుంటే మా అమ్మని చూస్తానని చెప్పి 30 అంటే ఆల్మోస్ట్ 5 సంవత్సరాల వయసులో వెళ్ళినటువంటి బాబు ఆస్ట్రేలియా దేశం నుంచి ఫిలిప్పీన్ దేశానికి 25 సంవత్సరాల తర్వాత వచ్చాడు. మార్కెట్లో అంతా కూడా వెతికాడు. మరి ఎన్ని విధాలుగానో తను తను వివరణలు చెప్పినా సరే ఎవరు గుర్తించలేకపోయారు. చివరికి రేడియో స్టేషన్కి వెళ్ళాడు, అక్కడ నుంచి మాట్లాడటం ప్రారంభించాడు. ఎవరైనా 25 సంవత్సరాల క్రితం పిల్లల్ని పోగొట్టుకుంటే, మరి నేను ఒక బాబునున్నాను, నా తల్లి బతికే ఉంటే రావాలని చెప్పి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. 25 సంవత్సరాల క్రితం పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఒక 5-6 వచ్చారు. 5-6లో ఇద్దరు మాత్రం ఈ బాబు మా బాబేమనని భ్రమపడ్డారు. కానీ చివరికి అసలైన తల్లి ఆ బిడ్డను కనుక్కుంది. ఆ కుమారుడు కూడా తల్లిని చూడగానే ఆ పోలికలు ఇద్దరికీ కూడా అచ్చుగుద్దినట్టుగా ఇద్దరు పోలికలు కలిశాయి. తర్వాత డిఎన్ఏ టెస్ట్ కూడా చేస్తే వీళ్ళిద్దరూ తల్లి కొడుకే అని తెలిసినప్పుడు ఆనంద పారవశ్యంతో నిండారు. 25 సంవత్సరాలు కొడుకును పోగొట్టుకున్న తల్లి అంగలార్చి ఏడ్చింది, అమ్మని కౌగులించుకొని పిల్లాడు కూడా ఏడ్చాడు. కానీ చాలా టూ లేట్ కదండి, 25 సంవత్సరాలు లేకపోవటం తల్లి దగ్గర అంటే చాలా లేట్ కదా. నిజమే, కథలాగా విన్నారు కదా, ఇది కథ కాదు. దీనిలోంచి ఒక విషయం నేను మాట్లాడాలనుకుంటున్నాను. మీరు కూడా, మీలో అనేక మంది యేసుక్రీస్తు ప్రభువని రక్షకుడిగా అంగీకరించారు. ఎఫెసి సంఘం వలె మీరు కూడా ఆ మొదటి ప్రేమలో దేవుణ్ణి హత్తుకున్నారు. 10 సంవత్సరాలు దేవుని కార్యాల్లో మీరు ఎంతగానో మరి ఆస్వాదింపబడ్డారు. మరి తండ్రి నాయన అని నా అమ్మ చేయిని విడిచిపెట్టినటువంటి ఒక కుమారుడు, 5 సంవత్సరాల వయసు వరకు కూడా అమ్మ చేయి విడిచిపెట్టకుండా ఉన్నటువంటి ఆ కుమారుడు వలె మీలో కూడా అనేక మంది ఆ మొదటి ప్రేమలో హత్తుకున్నారు, ప్రేమించారు, దేవుని స్వరాన్ని ఎంతో సున్నితమైన స్వభావంతో విన్నారు. తర్వాత కొందరు హృదయాన్ని కఠినపరుచుకున్నారు, కొందరు మాటిచ్చి దేవునికి తప్పారు, కొందరు సమర్పించుకొని సభను పుంచి బయటికి వెళ్ళారు, కొందరు వారి దేహాలని దేవుని దేవాలయాలని తెలిసినప్పటికీ కూడా వారు అనేకమైన వ్యర్థమైన వాటికి అప్పగించేశారు. ప్రారంభంలో మొదటిలో నీలో ఉన్నటువంటి ఆ ప్రార్థన, ఆ భక్తి, ఆ దేవుని పట్ల నీకున్న ప్రేమభావం అనేది రాను రాను చల్లారిపోయింది. మరికొంతమంది విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళారు. మరికొంతమంది ఆ యొక్క గలతీ సంఘం వలె శ్రేష్టమైన అపోస్తులైన వాక్య బోధలోంచి తొలగిపోయి దురద చెవులు గలవారై అబద్ధ బోధల వైపు వెళ్ళి శాపగ్రస్తులైపోయారు. అబద్ధ బోధలతో వారు నింపబడి వారి హృదయాలు వాతవేయబడిన మనస్సాక్షులతో దేవుని కొరకు సిద్ధపాటు లేని హృదయాలతో వారు కుండబద్దలైపోయినట్లుగా వారు ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నారు. దేవుని ప్రియజనాంగమా, ఒక్కసారి ఆలోచన చేసుకో. ప్రభు నీ చేయి పట్టుకున్నాడు, నీవు నీ దేవుని చేయి పట్టుకున్నావు. 20 సంవత్సరాలు పట్టుకున్నావు, ఆ తర్వాత ఎలా వదిలేశావు? కొందరు పూర్తిగా ఈ కుమారుడు ఏ విధంగా 25 సంవత్సరాలు దూరం అయిపోయాడో దేవుని సన్నిధికి మీరు వెలిగించబడి ఆరిపోయిన వారు ఉన్నారు. దయచేయమ, పరలోక రాజ్య మర్మములు ఎరిగినటువంటి వారు కూడా ఈరోజు మీరు ఒక నిశ్శబ్దమైనటువంటి ఆత్మీయ చల్లారిన స్థితిలో బతుకుతున్న వారు ఉన్నారు. పేరుకు క్రైస్తవులే కానీ మీరు బైబిల్ పట్టుకొని చాలా రోజులు అవుతుంది, వాక్యం చదివి చాలా రోజులు అవుతుంది, దేవుని కార్యాల గురించి ఆసక్తిని కోల్పోయి చాలా రోజులు అవుతుంది, దేవుని కార్యక్రమాల్లో పాల్గొవాలనే ఆసక్తి నీలో ఒకప్పుడు ఉండేది. ఒకప్పుడు నువ్వు చేసావు, ఒకప్పుడు పరిచర్లో పాల్గొన్నావు, ఒక దేవుని మందిరాల్లో పనిచేసావు, దేవుని కార్యాల కొరకు నువ్వు ఆసక్తిగా ముందుకొచ్చావు, దేవుని కార్యాల కొరకు నీ ధనాన్ని, నీ స్థలాన్ని, నీకున్న తలాంతులు కూడా ఇచ్చినటువంటి వ్యక్తివే. ఆ తర్వాత కొన్ని కారణాలు అనుకుంటూ నీకు నీవే సాకులు చెప్పుకుంటూ
అది ఇది అని సాకులు చెప్పుకుంటూ పూర్తిగా దేవుని కార్యాలకు దూరం అయిపోయావు. ఈ రోజున నీ మనస్సు చాలా ఇరుకుగా ఉన్నదేమో, నీ కొరకు నీకు ప్రార్థన చేసుకునేంత సమయం కూడా నీకు దొరకట్లేదు. ప్రభువా నాయన అంటున్నావు, కారులో కూర్చున్నప్పుడు దేవునికి స్తోత్రం అంటున్నావు, కారు దిగినప్పుడు దేవునికి స్తోత్రం అంటున్నావు, ఉదయం ఒకసారి లేచినప్పుడు దేవా అంటున్నావు, సాయంత్రం పడుకునేటప్పుడు దేవా అంటున్నావు, తప్ప ఒక సంపూర్ణమైన ప్రార్థనా జీవితం అనేది ప్రభువుతో నీవు హృదయం తెరిచి ప్రార్థన చేసే ఆ ప్రార్థనా జీవితం అనేది పోగొట్టుకొని ఎన్ని సంవత్సరాలు అయిపోతుందో, ఆ తండ్రికి దూరమైపోయిన తప్పిపోయిన కుమారుడు మళ్ళీ తిరిగి వస్తే ఆ తండ్రి కౌగిలించుకున్నాడు, దూరంగా ఉండగానే పరిగెత్తాడంట. ఈ రోజున కుమారుడు ఎత్తుక్కుంటూ ఆ ఫిలిప్పీన్ దేశంలో ఉన్న తల్లి కోసం వచ్చాడు. ఆ తల్లి తన కుమారుడిని స్వీకరించింది, అలానే కుమారుడు కూడా పెంచిన తల్లి ఉన్నప్పటికీ కూడా కన్నతల్లి అనుకుంటూ కౌగిలించుకున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డ, దేవుని ప్రేమ నుంచి ఎన్నో లోక ప్రేమల్లోకి వెళ్ళావు, అవన్నీ కూడా నువ్వు చూసినట్లయితే మరి అవి నిజమైన ప్రేమలు కాదు, కన్న ప్రేమ ఒకటే. నీ కొరకు ప్రాణమిచ్చి రక్తము కార్చి నిన్ను రక్షించిన ఆ కన్న ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, యేసు ప్రేమ, ఆ ప్రేమ నుంచి దూరం అయిపోయావేమో, మరలా రానా సహోదరుడా సహోదరి. ఆయన రెండు చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు, రా అని. ఒక తండ్రి తన కుమారుడిని, తప్పిపోయిన కుమారుడిని పిలిచినట్లుగా ఒక తల్లి తిరిగి మరలా తన కొడుకు తన ఎద్దకు వచ్చినప్పుడు కౌగిలించుకొని హత్తుకొని ఆమె కలిగిన దానిలో మరి 25 సంవత్సరాల తర్వాత వచ్చినప్పటికీ కూడా ఆస్తిలో భాగం ఇచ్చిందంట ఆ తల్లి. నా కొడుకే కదా, ఉన్నప్పుడు నేను ఏమన్నా ఈరోజు చచ్చిపోయి బతికొచ్చినట్లుగా వచ్చాడని చెప్పి ఇంకొక 2 అంతలు ఎక్కువే నేను ఆస్తి ఇస్తానని ఫిలిప్పీన్ దేశంలో కూడా, ఆస్ట్రేలియా దేశంలోనే కాకుండా ఫిలిప్పీన్ దేశంలో కూడా ఆస్తి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తప్పిపోయిన వారు తప్పిపోయినట్లుగానే ఉంటారా? మరి ఆత్మీయతలో చల్లారిపోయినటువంటి వారు చల్లారిపోయిన స్థితిలోనే మీరు ఉండాలనుకుంటున్నారా? వద్దు దేవుని బిడ్డలారా. అనేక సంఘాల గురించి ప్రకటన గ్రంథంలో మనం వింటూ ఉంటాం. కొన్ని సంఘాలను కొన్ని రీతిలుగా దేవుడు మెచ్చుకున్నాడు, వారిలో ఆ సంఘాల్లో ఉన్న లోపాలను కూడా గురించి దేవుడు మాట్లాడాడు. ఈరోజు దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నాడు, కాదంటలేదు. ఈరోజు నీ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడు, కాదంటలేదు. అంత మాత్రం నీలో బలహీనతలు ఉన్నాయా లేవా అనేది నిన్ను పరీక్షించుకో. దేవుడు ఒకవైపు తన సంఘాలను గురించి మంచి విషయాలు మాట్లాడుతున్న ఇంకా ఒక విషయంలో నువ్వు పొరపాటు చేస్తున్నావు, సరి చేసుకో అంటున్నాడు. అదే దైవ వాక్యం అంతా ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది. నిన్ను సంపూర్ణరాలుగా సంపూర్ణగా చేయాలనేది క్రీస్తు యేసు యొక్క పోలిక నీలో చూడాలనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క తపన. నువ్వు ఎంతో ప్రియమైన వ్యక్తివే దేవునికి, నువ్వు కూడా దేవుని ఎంతో ప్రేమిస్తున్నావు. నింపబడాలి నాయన, నా ఇల్లు నింపబడాలి, మా గృహము నింపబడాలి, మా గృహస్థులు నింపబడాలి, దీవించబడాలి అయ్యా. మేము దేని కొరకు ఇన్ని దినములు విజ్ఞాపన ప్రార్థన చేశామో ఆ విషయాలన్నింటిలో బహుగా ఫలించుడుకు మాకు కృపద ఇచ్చేయండి డాడీ. వారు నీ ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ వారు దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మహిమను వారి ద్వారా బయలుపరచబడే రీతిగా వారి కార్యములు బలపరచండి, వారి కొమ్మును లేవనెత్తండి. వారి స్థితిగతుల్లో రాత్రి ఎక్కడ పట్టబడి ఉన్నారో, చిక్కబడి ఉన్నారో, ఆ స్థితిగతుల నుంచి వారికి విడుదల కూడా దయచేయమని, సమాధానంతోనూ సంతోషములతోనూ వారి హృదయాల్ని వారి కుటుంబాలని నీవు దర్శించమని యేసు శక్తిగల నామంలో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. జాది రాజు నీవు దేవా, దేవా 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 దేవాది దేవుడు అని యేసు 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 జాది రాజు నీవు దేవా, దేవా దేవా దేవాది దేవుడవు. దేవాది దేవునికి చప్పట్లు కొట్టు స్తోత్రం చెల్లిద్దాం. మనం చిన్న పల్లవి పాడుకొని ఆరాధన చేసుకుందాం. మనం వాక్యోపదేశం వినబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఒకసారి మీ కీర్తన గ్రంథం తీసుకోగలరా, బైబిల్ తీసుకోండి. బైబిల్లో ఒక వచనాన్ని మనం లేఖనాల నుండి ఒక కీర్తన చదువుకుందాం. మొదటి వచనం నేను చదవగా, రెండవ వచనాన్ని సంఘమంతా కూడా కలిసి, విశాఖపట్నంలో ఉన్న సంఘాలు, తెలంగాణలో ఉన్న సంఘ, హైదరాబాద్ సికింద్రాబాద్లో, లింగంపల్లిలో, కోంపల్లిలోను, విజయవాడలోను, యూట్యూబ్ లైవ్లో, జూమ్లో, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా గల్ఫ్ కంట్రీస్ నుండి వాక్యం వింటున్నా, అమెరికా దేశం నుండి, కెనడా దేశం నుండి, అలాగే ఆస్ట్రేలియా నుండి, న్యూజిలాండ్ నుండి,
ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ నుండి మీరు కూడా పాల్గొన్నారు. దేవుడు మిమ్మల్ని కూడా చూస్తున్నాడు. ఇప్పుడు మనకు ఆ లైవ్లో పాల్గొనేటువంటి ఫ్రాంక్ ప్రసాద్ గారు, అలాగే సుజయ్ ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు అమెరికా దేశం నుండి పాల్గొంటారు, ఇప్పుడు మన మధ్యలో నేరుగా పాల్గొన్నారు. వారిని బట్టి కూడా చప్పట్లు కొట్టు దానికి స్తోత్రం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఫ్యామిలీ. అలాగే ఎంతోమంది విదేశాల నుండి కూడా వచ్చున్నారు, వారు పాల్గొంటున్నారు. తమ్ముడు రాజు వివాహమైంది కదా, తెలిసి వారిద్దరికి వివాహం, తాను కూడా కెనడా దేశం నుండి పాల్గొంటున్నారు. మరి ప్రపంచంలో ఎక్కడి నుండి ఎవరు పాల్గొంటున్నా దేవుని కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. చదువుదాం వాక్యాన్ని, చదువుదాం. ప్రభుని స్తుతిస్తూ కీర్తన గ్రంథంలో నుండి 15వ కీర్తన మొదటి వచనం చదవగా రెండవ వచనాన్ని చదవండి. 15వ కీర్తన, కీర్తన 15. యెహోవా నీ గుడారంలో నివసింపదగిన అతిథి, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరిపెట్టకే లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడనూ కదల్చబడడు. చదవండి, 5వ వచనం రిపీట్ చేయండి గట్టిగా. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడనూ కదల్చబడడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లేఖనంలో 15వ కీర్తనలో రెండు మాటలు చూసి దైవ జనరాలు చెప్పే వాక్యం విని తర్వాత నేను వాక్యం మీకు అందిస్తాను. చూద్దాం. తన ద్రవ్యాన్ని దేనికి ఇవ్వడట? వడ్డీకియడు అనగలరా ఒకసారి? తన ద్రవ్యము వడ్డీకియడు అంటే ఏంటి? మరి వడ్డీ వ్యాపారాలు చేయడం ఇదంతా కూడా నష్టమా తప్ప అని అంటే, ఇక్కడ తన సహోదరుడు అనబడిన వాడికి వడ్డీకి ఇవ్వద్దన్నాడు పాత నిబంధనలో. మరి ఫైనాన్షియల్ చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు, దానివల్ల తలనొప్పి కూడా ఉంటుంది, చాలా ఇబ్బంది పనులు అయ్యేవారు ఉంటారు. కనుక క్రీస్తునందు విశ్వాసిగా ఉన్న వారికి, మనం సహోదరుడు అనబడిన వారికి వడ్డీకి ఇవ్వడం వాక్యానుసారము కాదు. దాని మాటలు చదివేద్దాం. 1 నుండి 3 వరకు చదువుతాను. యెహోవాని గుడారం అంటే దేవుని పరలోక రాజ్యంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు? ఎవరైనా మీరు పరలోక రాజ్యంలో అతిథిగా, మీ ఇంటికి అతిథిగా వస్తే అది గౌరవమా అగౌరవమా? త్వరగా చెప్పండి. గౌరవం. అతిథి గెస్ట్కి ఏముంటుంది చెప్పండి? గౌరవం. దేవుని ఇంట్లోనే అతిథిగా వెళ్ళాలని ఆశ కలిగిన వారు చేయొచ్చండి. వావ్, ఇట్స్ వండర్ఫుల్ కదా. దేవుని ఇంటికి అతిథిగా నువ్వు వెళ్తే ఎంతో ఆశీర్వాదం కదా. నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవుడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవుడు? ఆ పరిశుద్ధ పర్వతంలోకి వెళ్ళి నివసించాలంటే ఎవరు ఉండగలరు? ఎవరు వెళ్ళగలరు? ఏ డిగ్రీ చేసిన వాడు వెళ్తాడు? ఏ హోదా ఉన్నవారు వెళ్తారు? ఏ స్టేటస్ ఉండాలి? సోషల్ స్టేటస్ ఎలా ఉండాలి? ప్రెస్టేజ్గా ఎలా బతకాలి అంటే అక్కడ రాశాడు. రెండవ వచనంలో ఏముండాలట? రెండవ వచనము యథార్థమైన ప్రవర్తన కలిగి. ఏ ప్రవర్తన ఉండాలి? ఆ డిగ్రీ పేరేంటో చెప్పండి. యథార్థమైన ప్రవర్తన, అప్రైట్. యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు అంటే వాక్యమును అనుసరించే వారు. అందుకే వాక్యం చదవాలి, వాక్యం వినాలి, అందులో విషయాలు మనం గ్రహిస్తాం. అప్పుడు మనం దేవుని ఇంటికి అతిథిగా వెళ్తాము, దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. అందుకే నీతిని అనుసరించే వారుగాను హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. చాలామంది అబద్ధాలు ఆడుతున్నారు ఈ రోజుల్లో. సెల్ ఫోన్లు వచ్చాక విపరీతంగా అబద్ధాలు పెరిగిపోయాయి. అబద్ధాలు మానేయండి, అడగండి. ప్రభా, ఈ అబద్ధమాడే గుణం నాలో నుండి తీసివేనైనా, ఈ అబద్ధాల వీక్నెస్ ఏంటి నాకు, ఇది తొలగించండి, ఇది ఒక బురద అలవాటు, ఈ బురద నా ఇంట్లో తీసేయండి, నా నోటి నుండి ఈ అబద్ధములు తొలగించండి, మరి నిజము మాట్లాడి నిలబడగలిగే శక్తి కాన్ఫిడెన్స్ నాకు దయచేయమని ప్రార్థించండి. ఆ అబద్ధములో ఆడే స్థితి నుండి దేవుడు నిన్ను తప్పించునుగాక. ప్రార్థించండి. ఆగూరు ప్రార్థిస్తాడు, అయ్యా అబద్ధములను వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయమంటాడు. సామెత 36వ వచనం 7వ వచనంలో తర్వాత లేఖనం ఏం చెప్తుందో చదువుదాం. చదవండి. అట్టివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపుడు. పొరుగువాని మీద ఏం చేయడట? నిందమోపుడు. చదవండి గట్టిగా, చదవండి. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. పొరుగువాని మీద ఏం మోపడు? నిందమోపడు. చాలా మంది పొరుగు వాళ్ళ మీద నిందలు మోపే వాళ్ళు ఎక్కువైపోయారు, కీడు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. నాలుకతో కీడు చేస్తారు, తన పొరుగువాని మీద నిందలు మోపుతారు. నిందలు మోపితే నువ్వు దేవుని రాజ్యంలో దేవుని ఇంట్లో అతిథిగా ఉండవు, అసలు దేవుని ఇంట్లో ఎంట్రన్సే ఉండదు. కాబట్టి నిందలు ఆపేయండి. కూర్చొని విందాం, కూర్చోండి. నిందలు ఆపేయండి అనేసరికి నిలబడ్డం, అలాగే నిలబడిపోయారేంటి?
ఎస్, నిందలు ఆపేద్దాం. ఎవరిని నిందించవద్దు, ఆ లేఖను కంప్లీట్ చేద్దాం. నిందలు అట్టివారు నాలుకతో ఏం చేయనట, కొండిమలాడరు. తన చెలికానికి స్పష్టంగా చదవాలి, స్వరమైతే చదవండి. తన చెలికానికి కీడు చేయడు. చెలికాడంటే ఏంటి? స్నేహితుడు. ప్రేయసి ప్రయి ప్రియుడు కాదు, అక్కడ స్నేహితులు, నీతో ఉన్నవారు, నీతో పనిచేస్తున్నవారు, ఆఫీసులో, ఉద్యోగంలో, అలాగే నీ ఇంటిలో, నీ కుటుంబంతో. అట్టివాడు తన చెలికానికి కీడు చేయడు. పొరుగు వారి నాయన మైక్ ద్వారా నాకు కీడు చేయకండి. ప్రైజ్ ద లార్డ్. తన చెలికానికి ఏం చేయడు? కీడు చేయడు. పొరుగువాని మీద నింద మోపడు. నిందలు మోపుతుంటారు చాలామంది, స్టాంప్ వేసేస్తుంటారు. వారు అలాంటి వారండి, ఇతను ఇలాంటి వాడండి, ఆమె అలాంటిదండి. తొందరపడద్దు, తొందరపడి ఎవరిని జడ్జ్ చేయొద్దు. డోంట్ జడ్జ్ అదర్స్. ఒకరోజున నీకు ఆ పరిస్థితి ఏర్పడితే నువ్వు ఆ స్థితిలో పడ్డావంటే చాలా ప్రమాదకరం. దేవుని బిడ్డలా గమనించండి, దేవుని వాక్యంలో రాయబడింది ఎప్పుడు కూడా నిందలు మోపేవాడు దేవునికి ఇష్టడుగా ఉండడట. నిందించేవారు ఉంటారు. సేవకులనే సేవకులు నిందించుకుంటున్నారు. ఆ సేవకుణ్ణి, ఈ సేవకుణ్ణి, ఈడేదో పెద్ద పరిశుద్ధులు అయిపోయినట్టు, పై నుండి ఊడిపడినట్టుగా అందరినీ తిడుతూ ఉంటాడు. ఒక సేవకుడు మరొక సేవకుని తిడుతున్నాడంటే వాడు పెద్ద దొంగనే అని నమ్మాలి. గుర్తుపెట్టుకోండి, సేవకుడు గుణం ఏంటో తెలుసా? ప్రార్థిస్తాడు, సువార్త ప్రకటిస్తాడు, ఆత్మల రక్షణలో తీసుకొస్తాడు, నశించిపోయే ఆత్మలను దేవుని మార్గంలో తీసుకొస్తాడు, ఆత్మలను దేవుని సత్యంలో నడిచేలా చేస్తాడు. మాటి మాటికి పొరుగువారి మీద నిందలు మోపుతూ, పొరుగువారిని దూషిస్తూ, నిందిస్తూ ఉన్నాడంటే సేవకుడి లక్షణం లేదు అతనిలో. సేవకుడి లక్షణం ఉన్నవాళ్ళు వేరుగా ఉంటారు, సేవకుడి లక్షణం లేని వారు ఎవరు ఈజీగా కనిపెట్టచ్చు. ఎప్పుడు నేను కొంతమంది బైబిల్ స్టూడెంట్స్లో కూడా నేను పరీక్షిస్తూ ఉంటాను. నేను అడుగుతాను, అతని గురించి నువ్వేమనుకుంటున్నావు, ఇతని గురించి నువ్వేమనుకుంటున్నావు, నువ్వు అక్కడ ఉన్నటువంటి నిన్ను చూస్తూ ఉన్నటువంటి టీచర్స్ కానీ, నీకు లెక్చరింగ్ చేస్తున్న వారు కానీ, గైడ్ చేస్తున్న వారి గురించి నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాను. అడిగినప్పుడు కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు, కొందరు అందరూ పర్వాలేదండి, బాగానే చేస్తున్నారండి అని చెప్పంటారు. మరీ అమాయకంగా ఉండొద్దు, అదే టైంలో అవివేకంగా ఉండొద్దు, నిజం పలికే వ్యక్తిగా ఉండాలి, నిందించే వ్యక్తిగా ఉండొద్దు, నిందలు పలకవద్దు. భార్య మీద నిందించేవారు, భర్త మీద నిందలు చేసేవారు, ఈ బ్లేమింగ్ నేచర్ నీ జీవితంలో ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందలేవు. నీ జీవితంలో బ్లేమింగ్ నేచర్ ఉండకూడదు. సో నాట్ బి డోంట్ స్టాప్ యువర్ బ్లేమింగ్స్, స్టార్ట్ బ్లెస్సింగ్ అనండి ఒకసారి గట్టిగా. స్టాప్ బ్లేమింగ్, స్టాప్ బ్లేమింగ్, స్టాప్ బ్లేమింగ్ అనండి నాకు. స్టాప్ బ్లేమింగ్ అదర్స్, స్టాప్ బ్లేమింగ్ అదర్స్, స్టార్ట్ బ్లెస్సింగ్ అదర్స్, స్టార్ట్ బ్లెస్సింగ్ అదర్స్. ఏం చేయాలంట? నిందించడం ఆపాలి, దీవించడం నేర్చుకోవాలి, కానీ బ్లేమ్ చేయడం వదిలేసేయండి. బ్లేమ్ చేస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. వాక్య సందేశం వినే ముందు ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని రాజ్యంలో, దేవుని ఇంట్లో అతిథిగా దేవుడు నిన్ను గౌరవించి, దేవుడు నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఫలింపజేసి, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దేవుడు వర్ధిల్లింపజేయాలంటే, నీ యవ్వన జీవితానికి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలని ఆశిస్తే, ఇదిగో ఈ మాటలు పాటించు. 15వ కీర్తన చదువు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అంటే పాప మార్గములు అసహించుకుంటాడు. పాపం చేసే వ్యక్తితో సహవాసం చేయడు. పాపాలను తిరుగుదాం రా అని పాప ఫలాన వ్యక్తి వద్దకు వెళ్తే అతను నన్ను పాపంలో ముంచుతాడంటే అతనికి దూరంగా ఉంటాడు. ఆ స్త్రీ దగ్గరికి వెళ్తే ఆమె ఎప్పుడు పాప మాటలే మాట్లాడుతుందంటే ఆ స్త్రీ వద్దకు వెళ్ళద్దు. అతను ఆ పురుషుడి దగ్గరికి వెళ్తే ఎప్పుడు అపవిత్రమైన మాటలు, చెడ్డ మాటలు, చెడ్డ కోరికలు తప్ప వాడు హృదయంలో ఉండి మంచేమి రాదంటే అతనితో ఫ్రెండ్షిప్ కట్ చేయండి. పని చేసుకున్నప్పుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని అనుకోండి అంతే. అంతే తప్ప వర్క్లో వర్క్ చేయాలి కాబట్టి ఆఫీస్లో వాళ్ళు ఉంటారు కనుక ఆ వర్కర్స్ మధ్యలో మనం పనిచేస్తున్నాం కనుక పని విషయంలో మాట్లాడండి, పని విషయంలో మాట్లాడండి. మిగిలిన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. నేను బిజీగా ఉన్నాను, నేను వేరే పనుల్లో ఉన్నానని చెప్పి నెమ్మది నెమ్మదిగా వాటికి దూరం అవడానికి ప్రయత్నించాను. ఆ పెద్ద భక్తులు మీరు, పెద్ద నీతిమంతులు అని చెప్తే చెప్పనివ్వండి, అన్నివ్వండి. పెద్ద భక్తులు అంటారో, పెద్ద నీతిమంతులు అంటారో, వాళ్ళ మాటలకు మనం ఉలిక్కి పడినక్కర్లా. వాళ్ళు ఏమన్నా అనుకొని, నీకంటూ ఒక స్టాండర్డ్ ఉంది, నీ ఆత్మీయ స్టాండర్డ్లో నువ్వు జీవిస్తూ ఉండాలి. తర్వాత చూద్దాం లేఖనం ఏం చెప్తుందో. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతను యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటాడు, యెహోవా యందు భయభక్తి గల వారిని సన్మానిస్తాడు. దేవుని యందు భయభక్తి కలిగిన వారిని ఏం చేస్తాడంట? సన్మానిస్తాడు. ఎట్లా చెప్పండి? సన్మానిస్తాడు, సన్మానిస్తారు. ఎప్పుడైనా మన స్టీవెన్ పాల్ అనేటువంటి ఈ ఛానల్, మీ పాస్టర్ గారి ఛానల్లో ఎప్పుడైనా వేరే పాస్టర్ గారిని తిట్టడం ఉందా? లేదు. చూసారా మీరు ఎప్పుడైనా వేరే సేవకులు దేవుని యందు భయభక్తి కలిగిన వారిని తిట్టడం కానీ, దూషించడం కానీ, వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళ మీద నిందలు మోపడం కానీ ఎప్పుడైనా చూసారా మన ఛానల్లో? లేదు. గట్టిగా చెప్పండి. లేదు. మనకు వాకింగ్ చెప్పడానికే సమయం సరిపోవట్లేదు. ఇంకొకటి తిట్టాల్సిన అవసరం మనకేంటి? అది దుష్టబుద్ధి,
అది పనికిమాలిన వాళ్ళు చేసే పని, అది దైవ సేవకుల లక్షణాలు కావు. మరొక సేవకుడు ఫోటో పెట్టి అతన్ని తిట్టాల్సిన అవసరం మనకేంటి? వద్దో, దేవుని బిడ్డలుగా ఈ ఛానల్లో వాక్యం ప్రకటించడానికి సమయం సరిపోవట్లేదు. వాక్యమును ప్రకటించండి, సువార్తను ప్రకటించండి, ఆత్మలో రక్షణలోకి తీసుకువెళ్ళండి, అనేక సంఘాలను దేవుని కొరకు సిద్ధపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. చదువుతాం దాని తర్వాత లేఖనాల్లో. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. భక్తి కలిగిన వారిని ఏం చేయాలి మనం? సన్మానించాలి. కొంచెం గట్టిగా సన్మానించాలి. భక్తి కలిగిన వారిని సన్మానించాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు భక్తి కలిగిన స్త్రీలు, భక్తి కలిగిన పురుషులు కనబడితే ఎస్ గౌరవించండి, అగౌరవంగా మాట్లాడదు. దాని తర్వాత అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. దేవునికి మాట ఇస్తారు, ప్రభా నా ఇల్లు అవ్వట్లేదు, ఆ స్థలానికి అమ్మాలనుకున్నాను అది అమ్ముడుపోవట్లేదు, ఆ పొలం డబ్బు రావాల్సి ఉంది అయ్యా, నాకు వారు ఇవ్వాల్సిన్నారు ఇవ్వట్లేదు, కాబట్టి నాయనా నీకు 100,000 రూపాయలు ఇవ్వాలనుకున్నాను ఈ మందిరానికి, అది రిలీజ్ అయ్యే విధంగా సహాయం చేయండి, నేను ఒక మొక్కుబడి చేసుకున్నాను, లేదా ఈ 10 లక్షలు దేవుని పనికి ఇవ్వాలనుకుంటున్నాను, నాకు జరగాల్సిన నాకు రావాల్సిన 1,00,000 రూపాయలు రావాల్సి ఉంది అది రిలీజ్ చేయండి ప్రభా అని ప్రార్థించారనుకోండి, మాట ఇచ్చారనుకోండి, మాట తప్పకుండా ఆ మొక్కుబడి ఏం చేయాలి? చెల్లించాలి. మాట తప్పే విధంగా ఉండొద్దు. అయితే అది రాకుండానే చెల్లించాలా? నువ్వు అన్నావు ప్రభా ఆ పొలం డబ్బు వస్తే నేను ఈ 10 లాక్స్ నీ పరిచయకి ఇస్తాను, నీ మందిర పనికో, సువార్త పనికో, ఆత్మరక్షణ కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి, 24 రకాల పరిచయలో దేనికో దానికి ఇవ్వాలనుకుంటున్నాను ప్రభా అని నువ్వు మొక్కుబడి చేసి ఒక ప్రమాణం చేసి మాట ఇచ్చినప్పుడు నువ్వు రాకుండా పోతుంది అనుకున్న అమౌంట్ రిలీజ్ అయ్యి వచ్చిందనుకో, అప్పుడు మీరు ఏమంటారు? మీకు రావాల్సిన 10 కోట్లు వస్తే దేవుని పనికి 10 లక్షలు ఇస్తా అన్నారు, లేదా 1 కోటి రూపాయలు ఇస్తా అన్నారు. ఎందుకంటే మీకు రాదని తెలుసు, ఆ డబ్బు వచ్చేలాగా లేదు, కాబట్టి మీరు మొక్కుబడి చేసుకున్నారు, దేవునికి అప్పగించారు. మీకు ఎలాగూ రావట్లా, చేయి దాటిపోతుంది, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పుడు 10 క్రోర్స్ వస్తే 1 క్రోర్ దేవుని పనికి ఇవ్వాలని మీరు అనుకున్నారు, అది రాదని మీకు తెలుసు. ప్రభువా నీ పనికి ఇవ్వాలనుకున్నాను ప్రభువా అని ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుడు తన దూతను పంపి మీకు రావాల్సిన 10 క్రోర్స్ రిలీజ్ చేసి పంపించాడు అనుకోండి, 10 క్రోర్స్ రాగానే మీరేమంటారు? ప్రభువా అనవసరంగా మొక్కుకున్నాను దేవా, ఎంత ఇస్తానని ఎట్టి చెప్పండి? ఏదో 10 లక్షలు 1 లక్ష అయితే సరిపోయేది, 1 కోటి రూపాయలు ఇప్పుడు ఎక్కడ ఇస్తాను ప్రభు అంటావా అలా అన్నది. ఒక భక్తుడు బహుగా దీవించబడ్డాడట. దీవించబడక ముందు చిన్న పని చేసుకునేవాడు, చిన్న వ్యాపారం చిన్నది చేసుకునేవాడు. ఆయన భార్య భర్తలు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారట, ఏం చేద్దాం మనం అభివృద్ధి పొందట్లేదు, దైవజనుడా మేము అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? ఇదిగో దేవుడు ఆర్థికంగా అభివృద్ధి పొందడానికి కొన్ని మాటలు చెప్పాడు బైబిల్లో, వాటిని మీరు పాటించండి సరిపోతుంది, ఆ విధంగా మీరు చేయడానికి ప్రయత్నం చేయమన్నాడు. ఆర్థికంగా దీవించబడడానికి ఏం చెప్పాడు దేవుడు? తీశారు, లేఖనాలు చదివారు, సంతోషంగా ఇచ్చేవాడిని దేవుడు దీవిస్తాన్నాడు. అలాగే నీకు కలిగిన వాటిలో ప్రథమ ఫలము కానీ, ఆ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దశమ భాగములు కానీ, ఆకాశ వాకిలిపి దీవిస్తాన్న మాటలు అతను చదివినప్పుడు ఇద్దరు భార్య భర్తలు డిసైడ్ అయి, లేఖనాలు ఇలా ఉంది కాబట్టి మలాకి 3:6-7 వచనాల్లోనూ క్రొత్త నిబంధనలో 2 కొరింథీ 9:7 అలాగే లేఖనాలు మనం చదువుతుండగా, మరి లేఖనాల్లో 24 అపొస్తల కార్యం 35 వచనంలో ఇచ్చుట పుచ్చుకున్నట్టు కంటే శ్రేష్టమని రాయబడింది కదా. దేవుని పనికి ఇద్దాం, దేవుని పనిలో మన గుప్పులు విప్పుదామని నిర్ణయించుకున్నారు, దేవుని పనికి ఇవ్వడం ప్రారంభించారు. వాళ్ళకి అప్పుడు ఎంత వచ్చేదంటే వ్యాపారంలో 300 వచ్చేది. ఎంత ఇచ్చేవాళ్ళు దేవుని పనికి? త్వరగా చెప్పండి, 300 వస్తే ఎంత ఇచ్చేవాడు? 30 రూపాయలు. నా స్వరం వినిపిస్తున్న వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రైజ్గా 300 వస్తే దేవునికి ఎంత ఇచ్చారు? 30 రూపాయలు. తర్వాత దేవుడు వారిని దీవించి 500 లాభం వచ్చింది ఒక దినానికి, ఎంత ఇచ్చారు? 50 రూపాయలు. ఇంకా దేవుడు వారిని దీవించడం ప్రారంభించి వీళ్ళు నమ్మకంగా ఉన్నారు కనుక అంచెలంచెలుగా దినానికి 1,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఎంత ఇవ్వాలి? 100 రూపాయలు. దేవుని పని కొరకు సపరేట్ చేసేవాళ్ళు, ఆదివారం వెళ్ళినప్పుడు దేవుని పనులు అర్పించేవాళ్ళు. ఇంకా ప్రభు వారిని ఆశీర్దించి దీవించి వారి పనులను కలిసి వచ్చేలా చేశాడు కనుక రోజుకు 2,000 రావడం ప్రారంభించింది. ఇప్పుడు ఎంత ఇవ్వాలి? 200. అలా చేస్తూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఒక దినమే లాభం 15,000 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఎంత ఇవ్వాలి? 1,500. అప్పుడు భార్య భర్తలు ఇద్దరు అనుకున్నారంటే భార్యతో అన్నట్టు, ఏమేమే ఇంతకుముందు 30 రూపాయలు ఇస్తే సరిపోయింది, ఇప్పుడు ఎంత ఇవ్వాలి దేవునికి? 1,500. అమ్మమ్మో ఎక్కడ ఇస్తాం 1,500? ఏమనుకుంటున్నావు అంటే నేను కూడా అదే అనుకుంటున్నానండి అని చెప్పిందట. సరే ఒక పని చేద్దాం, ఒకప్పుడు 30 రూపాయలు ఇచ్చేవాళ్ళం కనుక ఇప్పుడు 1,500 ఎక్కడ ఇస్తాం, వెళ్ళి పాస్టర్ గారిని అడుగుదాం. యథార్థవంతులు ఇద్దరు కూడా, ఏమైనా తగ్గించే మార్గం ఏమైనా ఉందా, వేరే రిఫరెన్స్ ఏమైనా ఉందా బైబిల్లో చెప్పమని చెప్పని. పాస్టర్ గారండి ఒకప్పుడు మాకు 300 వస్తే 30 రూపాయలు ఇచ్చాం, 500 వస్తే 50 ఇచ్చాం, 1,000 వస్తే 100 దేవుని పనిలో, దేవుని కార్యక్రమాల్లో, దేవుని సువార్త పనిలో ఖర్చు పెట్టాం,
ఇప్పుడు మాకు ఒకేసారిగా దేవుడు అంచెలంచెలుగా దీవించి ఒక దినానికి 1000, తర్వాత 2000, తర్వాత 3000 ఒక రోజుకు ఒకే రోజున 15000 సంపాదించే కృపనిచ్చాడండి. ఇప్పుడు 1500 ఎక్కడ ఇవ్వాలండి? బాధ అనిపిస్తుంది పాస్టర్ గారు. ఏమైనా తగ్గించే రిఫరెన్స్లు ఏమైనా ఉన్నాయా? ఏదైనా మార్గం చూపించమంటే, అయ్యా అలాంటి రిఫరెన్స్లు ఏమి ఉండవు, కానీ తగ్గించే మార్గం ఒకటి ఉంది. ఏంటి చెప్పండి పాస్టర్ గారు, ఏంటి ఆ తగ్గించి ఇచ్చే మార్గం? ఏంటంటే సాపేయండి, మోకరించి ప్రార్థన చేస్తామన్నాడట. సరే సాపేశారు. భార్య భర్తలు ఇద్దరు తగ్గించే మార్గం చూపిస్తున్నారు. ఇక నుండి మనం 15000 వచ్చిన రోజుకి 25000 వచ్చినా ఎంత ఇవ్వచ్చు దేవునికి? 30 రూపాయలు ఇస్తే చాలనుకుని మోకరించారట. ప్రభువా, ఈ కుమారుడు నువ్వు ఆశీర్వదించబట్టి మొదట్లో 300 సంపాదించేవాడు, తర్వాత 500 వెళ్ళింది, తర్వాత 1000 రూపాయలకి వెళ్ళింది. అప్పుడు అతను 30 రూపాయలు ఇచ్చి 50 ఇచ్చి 100 ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా ఇవ్వగలిగారట భార్య భర్తలు. ఇప్పుడేమో మీరు బహుగా ఆశీర్వదించి ఒక దినానికి 15000 లాభాలు ఇస్తున్నారట. గనుక 1500 ఇవ్వడానికి చాలా కష్టంగా ఉందని బాధపడుతూ వచ్చారు ప్రభువా. తగ్గించే మార్గం వెతుకుతున్నారు కనుక వారి వ్యాపారమును మరలా 300 తీసుకురాను ఆయన అన్నాడట. ఎందుకు దమ్మన్నాడు? వెంటనే వీడు అరిచాడట, పాస్టర్ గారు అన్నట్టు. ఏం బాబు, ఆమెను అనలేదు, ఆగంటే ఆమెను అనొద్దు, ఆమెను అనవద్దు, మీరు ఆమెను అనకముందే ప్రార్థన ఏంటి ఇలా చేశారన్నాడట. అప్పుడు 300 ఇచ్చావు, ఇప్పుడు 15000లో అంతేనా ఆయన? అదైనా అంతే, ఇదైనా అంతే. ఇప్పుడు రేపు నీ 1,00,000 ఇచ్చిన 1,00,000 దేవుని పనికి తీసినప్పుడు ఎంత తీయాలి చెప్పండి? 10,00,000. ఏంటి చెప్పాలి? 10,00,000. 10 కోట్లు వస్తే 1,00,000. 1,00,000 దేవుని పనికి ఇవ్వాలని కష్టంగా అనిపించదు? ఎందుకు చెప్పండి? 1,00,000 అమ్మమ్మమ్మమ్మమ్మ. వెన్ గాడ్ ఈ స్టార్టెడ్ బ్లెస్సింగ్ అస్, దేవుడు నన్ను దీవించడం ప్రారంభిస్తే దేవుని పనికి ఇవ్వడానికి నేను ముందుంటాను. వారి చేతిని పోయి దేవుని స్తోత్రం చెప్పగలరా? మరి వేరే మతాల్లో వాటిని నమ్మిన వాళ్ళు 1,00,000 తయారు చేసిన కిరీటాన్ని తీసుకెళ్ళి ఎవరి మీద పెడుతున్నారు? వాళ్ళు మొక్కే వారి తల మీద పెడుతున్నారు. బంగారు నగలు తయారు చేసి మెడలో వేస్తున్నారు ఎవరికి? వాళ్ళు ముఖ్య వాటికి. అలాగే వాళ్ళు రకరకాలుగా తయారు చేసి వజ్రాలతో తయారు చేసి బంగారంతో తయారు చేసి నిలువు దోపిడి. ఏం దోపిడి? నిలువు దోపిడి. చేతులు కాళ్ళు, ఆ చేతులకు ఉన్నటువంటి మొగాళ్ళు అయితే ఏమిస్తారు? బ్రాస్లెట్. మెడలో ఉన్నటువంటి అన్నీ కూడా నిలువు దోపిడి మొత్తం తీసుకెళ్ళి వేసి అయ్యా మేము ఆరాధిస్తున్నామని చెప్పన్నారు. నీవు ఆరాధించే దేవుడు మొగబొమ్మ జీవముగల దేవుడా? జీవముగల దేవుడు. వినబడలా? జీవముగల దేవుడు. ప్రాణమిచ్చినవాడా, ప్రాణం ఇవ్వనివాడా? ప్రాణమిచ్చిన దేవుడు. నీ ప్రాణం అడుగుతున్నవాడా, నీ కొరకు ప్రాణం దానం చేసి దానం చేసినవాడా? ప్రాణము దానం చేసిన ప్రాణదాత, సమస్తము చేసినవాడు, నిత్య జీవాన్ని ఇస్తున్నవాడు, పరలోకముల మన పేరు జీవగ్రంథంలో రాసినవాడు ఆ జీవముగల దేవునికి ప్రభువా నీవు నాకు ఇచ్చే కొలది నీకు ఇచ్చుట్లో ముందుంటాను ప్రభువా అని వారి చేతి దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఆ చేతులు అలా ఉంచండి. ప్రభు మీకు అధికముగా అనుగ్రహించును గాక, మీ చేతులు కష్టార్జితం ఆశీర్వదించబడును గాక, అంచెలంచెలుగా మీరు వర్ధిల్లుదురు గాక, మేలొందుదురు గాక, దేవుని సహాయం మీకు కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రజలారా, విందాం వాక్యాన్ని, దేవుని మెసేజ్లోకి వెళ్దాం. ఈరోజు దేవుని ప్రజలు వాక్యాలు వింటున్నప్పుడు దినదినము ఆ వాక్యాలు ధ్యానించండి. 15 కీర్తన మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, మరొకసారి ధ్యానించండి. దేవుని ఇంట్లో మనమంతా అతిథులుగా ఉండేలాగా ఆ కృప పొందుదుముగాక. ఆమేన్. ఈరోజు టాపిక్ రాసుకునండి, వీటికి దూరంగా ఉంటే మీకు మేలు కలుగుతుంది, వీటికి దూరంగా ఉంటే మీరు బాగుపడతారు, వీటికి దూరంగా ఉంటే తప్పక బాగుపడతారు. వేటికి దూరంగా ఉంటే బాగుపడతాం తెలుసుకుందాం అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. వినబడలా? వినబడలా? వినబడకపోతే నేను చెప్పను. మీరు బాగుపడాలంటే వీటికి దూరంగా ఉండండి. ఇలా రాసుకుని టాపిక్, మీరు బాగుపడాలంటే వీటికి దూరంగా ఉండండి. వీటికి దూరంగా ఉండండి. మరొకసారి చెప్పాలి, మీరు బాగుపడాలంటే, మీరు బాగుపడాలంటే వీటికి దూరంగా ఉండండి. వీటికి చెప్పబోయేవాటి, ఇప్పుడు నేను చెప్పబోయే వాటికి రాసుకునండి. దేవుని వాక్యంలో ప్రభు అన్ని మన మేలు కోసమే రాశాడు. లేఖనాలు చెప్తున్నాయి, పరిశుద్ధ లేఖనాలు మన మేలు కోసం రాయబడ్డాయట. ఏదో ఇది పాటిస్తే ఆయనకి మేలు కాదు, ఇది మనకు మేలు. ఇది రాయించింది మన మేలు కొరకు. కాబట్టి దేవుని లేఖనములన్నీ కూడా మానవుల మేలు కొరకు దేవుడు రాయించాడు. ఆయన కట్టడలన్నీ మానవుల మేలు కోసమే, ఆయన శాసనములు మానవుల మేలు కోసమే. మన నిమిత్తం మన మేలు కొరకు రాయించబడిన ఈ లేఖనాలు పాటించడం మనకు మంచిది. అందులో దేవుడు హెచ్చరించాడు, వీటికి దూరంగా ఉండండి అన్నాడు. అందులో మొదటిది ఏంటో చూద్దాం, రాసుకుందాం, లేఖనాన్ని కూడా చదువుదాం. కపటపు మార్గమునకు దూరంగా ఉండాలి. 119 కీర్తన 29 వచనం చదువుదాం. ఎఫ్ఎస్సి 5:5 కూడా చదువుదాం. 1 పేతురు 2:1-2 వచనాలు కూడా చదువుదాం. కపటపు మార్గమునకు దూరంగా ఉండాలి.
కపటము అంటే ఏంటి? దానికి దూరంగా ఉండడం అంటే ఏంటి? ఈ కపటం అనే మాట ఎన్ని మార్లు వాడబడింది బైబిల్లో చూద్దాం. 119వ కీర్తన సామ్స్ 119:29 119వ కీర్తన 29వ వచనాన్ని చదవండి. కపటపు నడత నాకు దూరము చేయుము, నీ ఉపదేశము నాకు దయచేయుము. గట్టిగా చదవగలరా? కపటపు నడత నాకు దూరము చేయుము, నీ ఉపదేశమును నాకు దయచేయుము. కపటపు నడత అంటే ఏంటో తెలియని వారు చేయొద్దండి. కపటము అంటే ఏంటి తెలియని వారు చేయి చూపించగలరా? 32వ కీర్తనలో కపటము లేనివాడు ధన్యుడు అన్నాడు. దేవుని ఎదుట కపటం లేకుండా మనం జీవించాలంట. కపటము అంటే ఏంటి గట్టిగా చెప్పాలండి? వేషధారణ. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ అంటు హుమ్ ది లార్డ్ ఇంప్యూటెత్ నాట్ ఇన్క్విటీ అండ్ ఇన్ హూస్ స్పిరిట్ దేర్ ఇస్ నో గిల్ట్. ఇంకో మాటలు చెప్పాలంటే మీరు బ్లేమ్లెస్ అని కూడా రాసుకోవచ్చు. బ్లేమ్ అనేది కూడా రాసుకోవచ్చు. గాయల్ అంటే ఓల్డ్ ఇంగ్లీష్ అది. ఇప్పుడు మనం వాడేటువంటి ఇంగ్లీష్లో మీరు చదివితే అక్కడ కపటం అనే దాన్ని మనం తొలగించుకోవాలి. మీ జీవితాల్లో కపటము అనే దాన్ని వదిలేసేయండి. తెలుగులో ఒక మాట అడుగుతాను, పిల్లల్లో కపటం ఉంటుందా? ఉండదు. వినబడాలి. ఉండదు. పెద్దల్లో ఉంటుంది. పిల్లల్లో ఉండదు. పెద్దల్లో ఉంటుంది. అంటే మీలో ఉందా లేదా? ఉంటే తొలగించుకో, అది నీకు మేలు. నువ్వు బాగుపడాలంటే కపటం తొలగించుకో. కపటంలో ఒక చిన్న మాట చెప్పగలరా? చెప్పండి. కపటం అంటే ఏంటి? మనిషి ముందు ఒక మాట, వెళ్ళిపోయాక ఒక మాట. మనిషి చూస్తున్నప్పుడు ఒకలాగా మాట్లాడతాం, మనిషి దాటిపోయిన తర్వాత ఆ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడతాం. అది కపటం. వద్దు, యథార్థంగా మాట్లాడు. కపటం లేకుండా ఉండు. పెట్టారు మ్యూజిక్ వాయించడానికి, దీనికి పెట్టారు బాబు వాళ్ళకి నేర్పించడానికి పెట్టారు. అతను టీచింగ్ లెసన్ అనుకుంటాను. సరే, అతను రావడం లేట్ చేశాడు. అప్పుడు ఒక మాట అన్నారు, ఏమిటి ఎప్పుడు చెప్పినా ఎప్పుడు చూసినా ఇతను లేట్గా వస్తాడు అని చెప్పి కొంచెం గట్టి గద్దించారు. బాబు ఆ మాటలు విన్నాడు సెయింట్ పాల్. అతను లోపలికి రాగానే, ఏమిటి నువ్వు ఎప్పుడు చూసినా ఇలా లేట్గా వస్తున్నావు అని చెప్పి గట్టిగా అడిగాడు. వాడు ఉలిక్కిపడ్డాడు. మేము చెప్పొద్దన్నా కూడా ఊరుకున్నాడా? ఊరుకులేదు. కపటం లేకుండా మాట్లాడేస్తారు పిల్లలు. పిల్లల నోట్లో ఏదైతే ఉంటుందో, పెద్దల మాటలు ఏదైతే వింటారో అవి మాట్లాడేస్తారు బయటికి. వాళ్ళు కల్లా కపటం ఎరుగని పిల్లలు అని చెప్పి పిలుస్తాం. కల్లా కపటం ఎరుగని పిల్లలు. అందుకే పెద్దవాడు పెద్దవాడిని కొడితే కొట్టుకోకండి అయ్యా బాగుండు అంటాడు. పెద్దవాడు చిన్న బిడ్డను కొడితే అందరికి ఏమొస్తుంది చెప్పండి? కోపం వస్తుంది. ఎందుకు చెప్పాలి? కోపం వస్తుంది. ఈ చిన్నపిల్లలను పాడు చేసిన వాళ్ళు అమెరికా జైల్లో వేస్తే ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆయన కొట్టి చంపేస్తారంట. ఎవరినే? చిన్నపిల్లల్ని పాడు చేశాడు, ఒక పాపను పాడు చేశాడు, ఆ నేరం చేత ఇటు జైల్లోకి వచ్చాడని తెలిస్తే లోపల ఉన్న వాళ్ళకి వాడిని అందరూ కలిసి కొట్టి చంపేస్తారంట. ఆడు దొంగలే, వాళ్ళు కూడా మోసగాళ్ళే, వాళ్ళు కూడా చెడు పనులు చేసి వచ్చినళ్ళే. కానీ చిన్నపిల్లల్ని కల్లా కపట పెరుగున వారిని పాడు చేయడం కానీ గాయపరచడం చేసి వస్తాయి. దానికి పోలీసులు కూడా చూసి చూడనట్టుగా ఊరుకుంటారట. అదొక విధమైన తీర్పు అన్నమాట. కోర్టు తీర్పు తీరుస్తుంది, వీడికి 32 సంవత్సరాల జైలు అని. మీకు విషయం తెలుసా? ఓ చిన్న బిడ్డను పాడు చేసిన వాడికి జైలు శిక్ష ఎన్నాళ్ళు వేశారో తెలుసా? 180 సంవత్సరాలు. చెప్పండి, ఈ జీవి బతికేదే ఎన్నా? వీడు బతికేదే 80 ఉండదో. అడిగి ఎన్నాళ్ళు వేశాడు జడ్జి గారు? 180 సంవత్సరాలు వీడికి జైలు అని చెప్పేశారు. 180 సంవత్సరాలు. వాడిని లోపలికి తీసుకెళ్ళారు. ఆ నోట ఈ నోట విన్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులను అడిగారు, సార్ వీడు ఎందుకు వచ్చాడు సార్ లోపలికి? దొంగతనం చేసి వచ్చాడా, హత్య చేసి వచ్చాడా? అంటే లేదు, ఒక చిన్న పాపను పాడు చేశాడంట. అంతే. ఆ రోజు సాయంత్రం కల్లా శవం అయిపోయాడు. మొత్తం కలిసి భోజనాలు చేసిన టైంలో భోజనం చేయకుండా ప్లేట్లు పెట్టి బాధారండి, చచ్చిపోయాడు. దాన్ని పోలీసులు కూడా ఏమన్నా తర్వాత దాన్ని బయటకు తీసుకెళ్ళి మరి నేరస్తులు అందరూ కూడా చంపేశారు సార్. అందుకే జాగ్రత్త, కల్లా కపట మెరుగని పిల్లల జోలికి వెళ్ళకండి, వాళ్ళని బాధ పెట్టకండి, వాళ్ళని దుఃఖపరచకండి. పిల్లల్ని చూస్తే దేవదూతలను చూసినట్టుగా అనుకుంటాము అన్నవారు మాట ఎప్పుడైనా విన్నారా? ఎస్. ప్రే ఫర్ చిల్డ్రన్. పిల్లల్ని దేవుడు అంటాడు. ఆ పిల్లల కొరకు దేవుడు తన దూతలనే పెట్టాడట. మనం సాయం చేయమంటాం, దేవదూతలను దేవుడు పిల్లల కొరకు ఏర్పాటు చేశాడట. కనుక ప్రార్థించాలి మన పిల్లలకు దేవుని కాపుదలు ఉండాలని. కల్లా కపట మెరగని వారు, వారి ప్రార్థన కూడా దేవుడు వింటాడు. చిన్న బిడ్డల ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి మీ పిల్లలకు ప్రార్థన నేర్పండి.
చిన్నారులారా ప్రార్థన చేయమని చెప్పండి. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో దేవుడు వింటాడు. పిల్లరా, మీ పిల్లల ప్రార్థనలు వింటాడు. వాళ్ళు నమ్మకంగా చేస్తారు. ఒక రోజున బాగా వర్షాలు పడట్లేదని, ఎండలు బాగా కాస్తున్నాయని చెప్పి, వర్షాలు పడట్లేదు రైతులు ఇబ్బంది పడుతున్నారని దైవ సేవకుడు ప్రకటించాడు. పిల్లరా, మనమంతా ప్రార్థన చేద్దాం వర్షాలు పడాలని. అందరూ రండి అన్నప్పుడు అందరూ ప్రార్థనకు వచ్చారు. ఉపవాస ప్రార్థన చేయడానికి ఏం పడాలని ప్రార్థన చేయడానికి వచ్చారు. అందరిలోనికి వచ్చి ప్రార్థన చేస్తుండగా ఒక పాప వస్తున్న దారిలో గొడుగు పెట్టుకొని వచ్చింది. గొడుగు ఓపెన్ చేసి గొడుగు పెట్టుకొని వచ్చింది. ఆ సంఘ పెద్ద లోపలికి ఆహ్వానిస్తున్న ఆయన బయట నిలబడి ఉన్నాడు. ఏంటమ్మా, ఏదో పెద్ద వర్షం పడుతున్నట్టు గొడుగు వేసుకుని వచ్చావేంటి తల్లి అని అడిగాడు. అప్పుడు ఆ పాప చెప్పింది, అంకుల్ ఈరోజు ఏం ప్రార్థన, దేనికి ప్రార్థన పెట్టారు, దైవ సేవకులు పాస్టర్ గారు ఎందుకు ప్రార్థన పెట్టారు అంటే, అమ్మ వర్షాలు పడాలనమ్మా, అందుకే అంకుల్ నేనేం తెచ్చుకున్నాను, మరి వర్షం పడట్లేదు కదమ్మా, మీకు లేనిది నాకుంది అదే అని చెప్పిందట. అదేంటమ్మా ఇంకా వెలగలేదు అంకుల్ మీకు బల్బు. ఏంటంటే మనమంతా ప్రార్థన చేస్తాం, ఏం కురిపించమని, అప్పుడు దేవుడు మన ప్రార్థన విని ఏం కురిపిస్తాడు, అప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం వేసుకుని వెళ్ళాలి. అప్పుడు ఆ మాట విన్న వెంటనే బల్బులకి పెద్ద ఆయన లోపలికి వచ్చి, మీలో ఎంతమంది గొడుగులు తెచ్చారంటే అందరు చెప్పారట అనండి ఒకసారి, అంటే మీకేం లేదు, అంటే మీరు వచ్చారు ప్రార్థనకు కానీ మీరు ఎంత మీ లోపల అంతరంగం లేదో చిన్న విశ్వాసం ఏంటో తెలుసు, మేము ఎంత ప్రార్థన చేసినా వర్షం పడదలే. నిజంగా వర్షం పడుతుందంటే మీరేం తెచ్చుకునేవాళ్ళు, ఎట్టి చెప్పాలి. ఇప్పుడు మేఘాలు, నల్లని మేఘాలు కమ్ముకొని ఉరుములు మెరుపులు వస్తుంటే ఇంట్లోని బయటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాం, తీసుకెళ్తాం కదా. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు దేనికోసం అంటే వర్షం పడాలని. వర్షం పడాలని ప్రార్థనకు వచ్చిన వీళ్ళు ఒక్క గొడుగు తెచ్చుకోలేదంటే వీళ్ళ లోపల అట్టడుగున విశ్వాసం ఉందా లేదా, లేదు. విశ్వాసం ఉంటే తప్పకేం తెచ్చుకునేవాళ్ళు, గొడుగు తెచ్చుకునే ఎందుకని, వర్షం పడుతుంది మన ప్రార్థన వింటాడు దేవుడు, ఏం కురిపిస్తాడు, వర్షం కురిపిస్తాడు. ఆ విశ్వాసంతో రావాలి. ఆ కుమార్తె ఆ విశ్వాసంతో వచ్చింది. ఒక తల్లి ఏడుస్తూ ఆ డబ్బాలో ఉన్న రేకు సౌండ్ వచ్చేలాగా, ఆ రేకు డబ్బా అది, దానిలో పిండి ఉంటుంది, పిండి అంతా అయిపోయింది. పిల్లల ముగ్గురు ఆకలితో ఉన్నారు. ఆమె విధవరాలు, అయ్యో నా బిడ్డలకు పిండి లేకుండా పోయిందే, రొట్టె చేసి ఇవ్వడానికి లేదు కదని, విదేశాల్లో ఉన్నాడు, వాళ్ళు రొట్టెలు తింటారు. ఆ పిండిని ఆ డబ్బాను పైకెత్తి, దేవుడా ఏంటి ఈ కష్టం, ఏంటి ఈ బాధ, నా బిడ్డలకి నేను ఆహారం పెట్టలేకపోతున్నాను అని ఆ గెంటితో చివరిలో ఎక్కడెక్కడ ఉంటుంది ఆ పిండిలా గీరుతూ ఉంటే ఆ చిన్న ప్లేట్ మీదకి వచ్చి పడుతుంది పిండి. అప్పుడు చిన్నబాబు వాళ్ళ అమ్మని ఇలా ఇలా కొట్టాడు, అంటే చేత్తో తాకాడు. ఏంటి నాన్న అని చెప్పి చూస్తే, అమ్మ ఎందుకు అడుస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు నాన్న, నేను ప్రార్థన చేస్తాను. ఆ డబ్బా సౌండ్ గీర్తున్నావు కదా మమ్మీ, అది ఏసై కినబడుతుందిలే, ఎంటీ డబ్బా సౌండ్ ఎవరు కినబడుతుంది, ఏసై కినబడుతుంది. ఏసై మనకి పంపిస్తాడులే మమ్మీ, నువ్వు ఏడవద్దు, అమ్మ నాన్న లేకపోయినా నువ్వు ఉన్నావుగా మాకు, తప్పనిసరిగా పరలోక తండ్రి తల్లిదండ్రులు లేని పిల్లలకు ఏం చేస్తున్నాడు, సాయం చేస్తున్నాడు. తండ్రి లేని వారికి తల్లి లేని వారికి ఏం చేస్తున్నాడు చూడండి, 146 కీర్తన 8 వచనాల్లో తల్లిదండ్రులు లేని వారికి ఆయన న్యాయకర్తగా ఉంటాడంట. తండ్రి లేని బిడ్డలకు తల్లి లేని బిడ్డలకు సాయం చేస్తానని వాగ్దానం చేశాడు. ఈరోజు నీకు తల్లి లేదని బాధపడుతున్నావేమో, చదువుదాం ఆ వచనాల్లో 8-9 అంటాడు. తల్లిదండ్రులు లేని వారికి ఏం చేస్తానంట, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. కంప్లీట్ చేయండి. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. తండ్రి లేని వారిని విధవరాండ్రను ఏం చేస్తాడంట, ఆదరిస్తాడు. తండ్రి లేదా విధవరాండ్రుగా ఉన్నావా, తల్లిదండ్రులు లేకుండా ఉన్నావా, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఈ లోకం అంతా నేను విడిచిపెట్టిన దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. దిక్కు లేదని ఏడవద్దు, దిక్కు లేని వారికి ఆయన దిక్కు అయి ఉన్నాడట. కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. బలహీనంగా ఉన్నావా, ఆయన వాగ్దానం చేశాడు బలహీనులకు బలమునిస్తా అన్నాడు. సొమ్మసిల్లిపోయే జీవితంలో సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధినిస్తాడు. విరిగి నలిగిన హృదయంతో ఏడుస్తూ ఉన్నావా, విరిగి నలిగిన హృదయం ఆయన దృష్టికి విలువైందట. అంటే అలక్ష్యం చేయండి నీ ప్రార్థన, నువ్వు ప్రార్థించు, దేవుని దగ్గర మొరపెట్టు, సహాయం నీ ఎదుగు వచ్చునుగాక. చదువుదాం వచనాలు కంప్లీట్ చేద్దాం. దేవుని ప్రజలారా, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకరి మార్గముగా చేయను. భక్తిహీనంగా జీవిస్తే నీ మార్గం వంకర అయిపోద్ది. భక్తి లేకుండా జీవిస్తున్నావా, నీ మార్గం వంకరయ్యే అవకాశం ఉంది, కనుక భక్తి కలిగి జీవించు. సో మొదటి పాయింట్ ఏంటి త్వరగా చెప్పగలరా, మనం దేన్ని విడిచిపెడితే బాగుపడతాము, మనం బాగుపడాలంటే దేన్ని వదిలేయాలి,
కపటపు మార్గం. మనం బాగుపడాలంటే దేనికి దూరంగా ఉండాలి? కపటపు మార్గమునకు దూరంగా ఉండండి. వంకరి టింకర మార్గం వద్దు. అంటే వంకరి ఆలోచనలు, వంకరి తలంపులు, వంకరి ఆలోచన, వంకరి తలంపులు అంటే ఏంటి? కపటం, కపటంగా మాట్లాడడం. మాకు ఒక ఆయన చెప్పాడు, చర్చి స్థలం కొనడానికి వెళ్ళాం ఒక చిన్న సంఘానికి, ఒక మందిరానికి, మందిర స్థలం. వాళ్ళు చెప్పారు, బ్రదర్ మా ఇంట్లో మాట అంటే మాటే, మా వంశంలో మాట అంటే మాటే, మేము మాట తప్పమండి, మీకు ఏ రేట్ అయితే చెప్పామో మీరు రేపు రండి అదే రేటుకి అమ్ముతాం, మీరు ముందొచ్చారు, మీరు అడ్వాన్స్ కూడా ఇచ్చారు కాబట్టి మేము మాట మార్చాం అని చెప్పన్నాడు. సాయంత్రం కల్లా వాళ్ళ ఇంటి అల్లుడు వచ్చాడట. ఇంటి అల్లుడు చేయం ఊదాడో తెలీదు, వెంటనే ఉదయానికల్లా ముఖాలన్నీ మారిపోయాయి. మీ అడ్వాన్స్ మీరు పట్టుకెళ్ళండి, రేటు పెంచేసామన్నాడు. అరే మీరే కదా నిన్న చెప్పారు మీ వంశంలో మాట తప్పరని, మీ ఇంటి వాళ్ళంతా మాట మీద నిలబడతామని అన్నారు, అడ్వాన్స్ తీసుకున్నారు, ఇప్పుడు ఎలా మాట మారుస్తున్నారంటే అవన్నీ అలా అంటుంటామండి అవసరానికి. ఏమన్నాడు? అవసరానికి అలా అంత పౌరుషంగా మాట్లాడినాడు, వెంటనే మాట మార్చేసాడు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంట, విన్నారు ఎప్పుడైనా? పెళ్లి చేసే ముందు ఏమంటారంట, కొంతమంది అబద్ధాలు ఆడి కూడా పెళ్లి చేస్తారట. ఇక్కడ కపటము అనేది మనుషులు ఏలుబడి చేస్తుంది. ఎంతోమంది కపటంతో బ్రతుకుతున్నారు. కపట మనస్సు కలిగిన వాడు దేవుని రాజ్యంలో స్థానం ఉండదు మీకు. కాబట్టి వదిలేయండి, కపటపు జీవితాన్ని వదిలిపెట్టండి, పశ్చాత్తాపడండి, ప్రార్థన చేయండి, ఈ కపటం అనే దాన్ని మీలో తొలగించుకోండి, మీరు బాగుపడతారు, మీరు మేలు పొందుకుంటారు. మీరు బాగుపడాలంటే కపటపు నడత, కపటపు మాటలు, కపటపు ఆలోచనలు విడిచిపెట్టండి. మొదటి పేతురు 2:1-2 లేఖను ఏం చెప్తుందో చూద్దాం. 2:1 ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానేయండి. ఏమేం మానేయాలి? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానివేయాలి. దూషించే మాటలు వదిలేయాలి. నోరు జారి ఏదైనా దూష మాటలు వస్తుంటే దేవుని దగ్గర క్షమాపణ అడగండి. ప్రభువా, ఇట్టి మాటలు నా ఇంట్లో ఉండకూడదు, వాటిని తీసివేయవా అని ప్రార్థన చేయండి. అట్టి మాటలు మన నోటికి రాకూడదు పిల్లరా. కొంతమంది ఈ మధ్య ఊతపదంగా బూతు మాటలు మాట్లాడుతున్నారు, మాట్లాడకూడదు. మన ఇళ్లలో బూతు మాటలు ఉండకూడదు. దేవుని బిడ్డలరా, నువ్వు దేవుని కొరకు ఏర్పాటు చేయబడ్డ, పరలోకానికి ఏర్పాటు చేయబడినవాడు, నరకం కొరకు ఏర్పాటు చేయబడలా. నువ్వు పరలోకం వెళ్లాల్సిన వాడు కాబట్టి నీ పద్ధతి మారాలి. మార్చుకో, ప్రార్థన చేయి. బూతు మాటలు నా నోటికి రావద్దు ప్రభువా అని ప్రార్థన చేయి. అడుగు, క్షమించమని అడుగు, అలవాటు తొలగించమని అడుగు. నాకు తెలుసు ఒక అతను విపరీతంగా బూతు మాటలు మాట్లాడి శపించేవాడు. అతను మారు మనిషి మంది రక్షించబడ్డాక ఆ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఆయన ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకున్నాడు. ఆ రిక్వెస్ట్లో ఒకటి చూపించాడు, పాస్టర్ గారు ఈ పాయింట్ మీరు చదవండి అన్నాడు. అయ్యా, నాకు బూతు మాటలు, కపట మాటలు, శాపాలు వచ్చేస్తున్నాయి, నా లోటు తీసే ప్రభువా అని ప్రేయర్ చేయించుకుని రాశాడట. తర్వాత కొంతకాలం తర్వాత, కొద్దిమంది 2-4-5 వారాల తర్వాత ఆ కపట మాటలు ఆగిపోయి, ఆ బూతు మాటలు ఆగిపోయి స్పష్టంగా మాట్లాడుతుంటే తన ఫ్రెండ్స్ అంటారట, రే నువ్వు మాట్లాడితే బూతులాడేవాడివి, ఇప్పుడు బూతులు రావట్లేదు నీ నోటి నుండి, ఏంటి మనసు? అప్పుడు అర్చన వేసింది. అరే నేను ప్రార్థించిన ప్రార్థనకు దేవుడు ఏమిచ్చాడు? జవాబిచ్చాడు. ఆయన భార్య కూడా అంటుందండి, మీ మాటలు చాలా మారిపోయండి, చాలా మర్యాదగా మాట్లాడుతున్నారండి. వాళ్ళ పిల్లలు అన్నారు, నాన్న నువ్వు ఇంతకుముందు నీ మాటలు మాట్లాడడం మాకు భయం వేసేది, నువ్వు ఆ విధంగా తిట్టేవాడివి, ఇప్పుడు నీ నోటి నుండి ఆ తిట్లు రావట్లేదు నాన్న అంటే, ఏసయ్యా నా ప్రార్థనకు జవాబు ఇచ్చేందుకు నీకు స్తోత్రం అని చెప్పాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రైజ్ ద లార్డ్. చిన్న నువ్వు సౌండ్ సిస్టమ్ ఎందుకు మారుస్తున్నావు? ఉండాల్సిన దగ్గర ఉంచు నాన్న, నా మార్చాల్సి వస్తే నేను చెప్తాను, నువ్వు మార్చొద్దు, నువ్వు ఇందాక ఉన్నట్టుగా ఉంచు, ఇప్పుడు మళ్ళీ ఏదో మార్చావు. నువ్వు దయచేసి సౌండ్ను ఆశీర్వదించొద్దు, అది ఉండాల్సిన రీతిలో ఉంటుంది, నువ్వు దాన్ని వదిలేసాయి. నేను వాక్యం మాట్లాడుతున్నాను, ఒకవేళ బాగాలేకపోతే నేను చెప్తాను, నువ్వు మధ్యలో దాన్ని చేయొద్దు. వాక్యంలో చదువుదాం. ఈ కపటపు నడతలు ఉన్నటువంటి వారు ముందుకు, ఇవి కూడా నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, ఎందుకు లైవ్లో ఉన్నాను తెలిసిన మాట్లాడుతున్నాను, నేనేమి దాగిన డైరెక్ట్ మాట్లాడేస్తా, ఎందుకంటే దేవుని పని బాగా జరగాలి. నాకు ఎవరేమనుకున్న తర్వాత సంగతి, నా దేవుని పని బాగా జరగాలి, దేవుని సువార్త పని జరగాలి, దేవుని పనులు ఆగడానికి వీల్లేదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుదాం, 2వది రాసుకున్నాడు. బైబిల్లో కపటము, కపటోపాయము అను పదములు 80 మార్లు రాయబడింది. చదవండి ఒకసారి. బైబిల్లో కపటము, కపటోపాయము అను పదములు 80 మార్లు రాయబడి ఉన్నాయి.
80 మార్లు రాసింది బైబిల్లో. కపటము, కపటోపాయము అనే పదాలు రాసింది 80 సార్లు. వీళ్ళందరూ కూడా దేవునికి ఇష్టంగా బతకలేరు. వీళ్ళు కొంత సాధిస్తారు కానీ నష్టపోతారు. జీవితంలో నష్టపోయే అవకాశాలు, ఇబ్బందులు పాలవ్వాలంటే కపటంగా బతకండి. కపటం వదిలేస్తే మీ బాధలను తప్పించుకుంటారు, ఇబ్బందులను బయటపడతారు. రెండవదిగా త్వరగా వీటికి దూరంగా ఉండండి అన్నాడు. రెండవదిగా దేనికి దూరంగా ఉండాలి? కలహమునకు దూరంగా ఉండండి. సామెతలు 23వ వచనం, తీతుపత్రిక 3:9 కలహమునకు దూరంగా ఉంటే మీరు బాగుపడతారు. ఆ కుక్క చూడండి, అది కుక్క స్వభావం. కుక్కలు తినేటప్పుడు ఏం చేస్తాయి చెప్పండి? ప్రశాంతంగా తింటాయా? మాట్లాడండి. కరుచుకుంటాయి, ప్రశాంతంగా తినవు. పక్క కుక్కను కరుచుకుంటూ తింటాయి, అరుస్తూ ఉంటాయి. అలా కుక్కల వల్లే మనం ఉండకూడదు. మనం దేవుని పిల్లలు, దేవుని సేవకుల్లో కొంతమందిని బైబిల్లో కుక్కలు అని రాశాడు. అంటే సేవకులే కానీ వారు కుక్కల్లాగా చేస్తున్నారట సేవని. ఏమిటి కుక్కల్లాగా చేసే సేవ అంటే? సేవకులు, తోటి సేవకులను తిట్టడం, దూషించడం, తోలనాడడం, వాళ్ళ జోలికి వీళ్ళ జోలికి వెళ్ళడం, పరుల జోలికి పోతున్న కుక్కల వంటి సేవకులు అన్నాడు. సేవకుడిని ఏకంగా కుక్కలతో పోల్చాడు. పరుల జోలికి పోతున్న కుక్కల వంటి సేవకులు, అలాంటి సేవకులు ఉన్నారా? ఉన్నారు ఈ రోజుల్లో. దేవుని బిడ్డలారా, పరుల జోలికి పోయేవాడిగా ఉన్నావా? సువార్త ప్రకటించేవాడిగా ఉన్నావా? నువ్వు ఎలా ఉన్నావో గమనించుకో. కనుక పరుల జోలికి పోవద్దు. కలహమునకు దూరంగా ఉండండి. కలహం అనేది నీటి గట్టును పుట్టేటువంటి ఒక, చూద్దాం, కలహమునకు దూరంగా ఉండమన్నాడు. చదువుదామా సామెత 23వ వచనం, కలహమునకు దూరంగా ఉండుడి. కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. గట్టిగా రిపీట్ చేసి చదువుదాం. కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. అంటే ఏంటి? ఎప్పుడు పోరు, గొడవలు కావాలని కోరుతాడు. మూర్ఖత్వం కలిగిన వాడు గొడవలు కోరుకుంటాడు. మూర్ఖత్వం కలిగిన స్త్రీ పురుషులు గొడవలు కావాలని కోరి తెచ్చుకుంటారు. కలహానికి దూరంగా ఉంటే నీకు ఘనత అన్నాడు. ఆ బ్రదర్ అండి, ఎవరితో కలహపడండి? ఆ సిస్టర్ ఎవరితో కలహపడదండి? ఆమె పనేంటో ఆమె చేసుకుని వెళ్తుంది. ఆమె ప్రార్థనకు వస్తే ప్రార్థన చేసుకుని వెళ్తుంది. బైబిల్ చదువుతూ బైబిల్ చదువుకుని వెళ్తుంది. కానీ ఈ సిస్టర్ ఉందే, వెళ్ళిన దగ్గర అంతా ఏం చేస్తుందండి? ఎట్టి చెప్పండి, కలహాలు పెడుతుందండి. ప్రార్థన ఎంతసేపు చేసిందో అంతసేపు కలహం కూడా పెట్టేస్తుందండి. ఆ బ్రదర్ ఉంటాడే వస్తాడు, కానీ అందరి మధ్యలో కలహం పెట్టేసి వెళ్తాడండి. ఎబ్బే, అది బ్యాడ్స్, వెరీ బ్యాడ్ టెస్ట్ మనీ. అలాంటి సాక్ష్యం మనకు ఉండకూడదు. మనకు ఉండాల్సిన సాక్ష్యం ఏంటి తెలుసా? ఆ అమ్మాయి తన పని తను చేసుకుని వెళ్తుంది, ఆ అబ్బాయి తన పని చేసుకుని వెళ్తాడు. అతను కలహపడడు, ఎవరితోనూ కలహపడదు. ఆ సహోదరుడు కలహాలు సృష్టించడు, ఆ స్త్రీ కలహాలు సృష్టించదు, ఆ విశ్వాసి కలహాలు పెట్టడు, ఆ దైవ సేవకుడు కలహాలు పెట్టడు. ఏంటి చెప్పండి? కలహాలు పెట్టడు, కలహాలు పెట్టరు. ఈ మధ్య ప్రవక్తలని పేరు చెప్పుకుంటూ ఇంటికి వచ్చి చెప్పాడట ప్రవక్త. అమ్మా, దేవుడు నాకు చూపిస్తున్నాడు మీ ఆయన ఎవరితోనో తిరుగుతున్నాడని చెప్పాడట. అంతే, పచ్చగా ఉన్న కాపురంలో ఏం పోశాడు? నిప్పులు పోశాడు. పచ్చగా ఉన్న కాపురం నిప్పులు పోశాడు. అవునా బ్రదర్? నిజమా బ్రదర్ అని బోరుమని ఏడ్చిందట. ప్రవక్త గారు చెప్పారని ఇక మనసులో పెట్టుకుంది. మా ఆయన రాని ఇంటికి చెప్తాను అనుకుంది. ఈ ప్రవక్త గారు కానుక తీసుకుని ఈయన కారుకి వెళ్ళిపోయాడు. ఆ భర్త గారు రాగానే కిందకి పైకి చూసిందట. లోపలికి రాని పని చెప్తానట్టుగా. అతను అంటే, ఏమిటే డిఫరెంట్గా చూస్తున్నావు? ఎప్పుడు ప్రేమగా పలకరించేదానివి, ఈరోజు ఏంటి గుడ్లగోపలాగా కిందకి పైకి కోపంతో చూస్తున్నావు? ఏమైపోయింది నీకు అన్నాడట. యాంగ్రీ బర్డ్ని చూసారా ఎప్పుడైనా? యాంగ్రీ బర్డ్ నీ మధ్య వచ్చింది. పిల్లలకు స్కూల్కి వెళ్ళే బ్యాగుల మీద ఏ బొమ్మ పెడుతున్నాడు? యాంగ్రీ బర్డ్. అంటే వాడే యాంగ్రీగా తయారైతే ఇల్లంతా పాడైపోతుంది కదా. బ్యాట్ మ్యాన్ పిక్చర్లతో మన పిల్లలకి ఇవ్వకూడని పిక్చర్స్ చెప్తున్నాను. బ్యాట్ మ్యాన్ అంటే ఈ గబ్బిలి మనిషి, అవి ఉన్నా వాటిని వదిలేయండి, అవి ఇవ్వద్దు. ఇప్పుడు జామెట్రీ బాక్స్ మీద బ్యాట్ మ్యానే, లేదంటే స్పైడర్ మ్యాన్. మనం చిన్నప్పుడు, చిన్నతనంలో మీరు ఎవరైనా సాలిగూడితో ఆడుకున్నారా? సాలీడితో ఆడుకున్నారా? నాన్న, నాన్న నాకు సాలిపురుగు ఇవ్వా అని అడిగాడు ఎప్పుడైనా? అడగడు. ఎప్పుడైనా నాన్న గబ్బిలం ఇవ్వా అని అడిగాడా? ఎప్పుడైనా గబ్బిలంతో ఆడుకున్నారా మీరు చిన్నప్పుడు? చెప్పండి, మాట్లాడాలి. యాంగ్రీ బర్డ్తో, స్పైడర్ మ్యాన్తో, బ్యాట్ మ్యాన్తో. ఇప్పుడు ఏ బొమ్మలు ఇస్తున్నారు పిల్లలకి? స్పైడర్ మ్యానా, యాంగ్రీ బర్డా? అంటే ఇలా, అంటే పిల్లలు అలా తయారవ్వాలని. ఇక నాన్న మీద, అమ్మ మీద ఆడు చిన్నప్పటి నుండి స్కూల్కి అదే ఇచ్చావు, ఆడు పెద్దోడు అయిన తర్వాత యాంగ్రీ బర్డ్ ఇలా వస్తాడు. ఏమిటో ఇలా పెట్టావు అంటే యాంగ్రీ బర్డ్. ప్రతిదాన్ని బాగా చదవరా అంటే ఇలా చూస్తాడు.
సెల్ ఫోన్ పక్కన పెట్టరంటే ఇలా చూస్తాడు, మంచిగా తినరా అంటే ఇలా చూస్తాడు. ప్రతిదానికి తినమన్నా యాంగ్రీ, చదవమన్నా కోపం, తినమన్నా కోపం, స్కూల్కి వెళ్ళమన్నా కోపం, సెల్ ఫోన్ వాడొద్దన్నా కోపం, వీడియో గేమ్స్ ఆడొద్దన్నా కోపం, ప్రతిదానికి కోపమే. అందుకే దయచేసి మన పిల్లలకి యాంగ్రీ బర్డ్లు ఇవ్వద్దు, బ్యాట్మ్యాన్లు ఇవ్వద్దు, స్పైడర్ మ్యాన్లు ఇవ్వద్దు. మంచి మంచి ఆ ఉదాహరణలు ఇచ్చేటువంటి వేరే ఎన్నో ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇవ్వండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనం ఎంచుకునేటప్పుడే మంచి వాటిని ఎంచుకోవాలి. ఈ లోక పోకడం మనకు వద్దు. మనం బాగుపడాలంటే మొదటిగా కపటపు నడత విడిచిపెట్టండి, కపటంగా మాట్లాడడం మానేయండి. రెండవదిగా కలహమునకు దూరంగా చెప్పాలి, కలహమునకు దూరంగా, కలహానికి దూరంగా ఉండండి. అలాగే బైబిల్లో రాస్తుంది, బైబిల్లో ఎన్ని మార్లు రాస్తుంది కలహం గురించి రాసుకోండి, 84 మార్లు, 54 మార్లు, ఎస్ 54 టైమ్స్. మరి 54 సార్లు కలహము అనే మాట రాసింది. దానికి దూరంగా ఉండమంటున్నాడు దేవుడు. భార్యాభర్తల మధ్యలో కలహం ఉండదు. కలహం గురించి సామెతలు ఉంది, నీతి గట్టును పుట్టిన ఓట వంటిదంట కలహం. నరుల మధ్యలో నీతి గట్టును పుట్టిన ఓట వంటిది. వెంటనే మీరు సమాధాన పడకపోతే ఆ నీరు పారి పారి ఈ ఒడ్డున నీవు, ఆ ఒడ్డున ఆయన. భార్యాభర్తల మధ్యలో చిన్న గొడవ వచ్చింది అనుకోండి, చిన్న ఓట అనండి, గట్టిగా చిన్న నీటి గట్టున ఓట పుట్టింది. ఆ ఓట అలాగే ఉండనిస్తే, ఆ కలహం అలాగే ఉండనిస్తే అది పెరిగి 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 ఈ ఒడ్డున మీరు, ఆ ఒడ్డున ఆయన. నువ్వక్కడ, నేను ఇక్కడ పాటలు పాడుకోండి. ఎక్కడ నువ్వు, అక్కడ నేను, ఇక్కడ మధ్యలో ఎవరు. కలహం అనేది గోదావరి నది కాదు, తిప్పండి చేయి తిప్పండి. ఏ నది కలహం అనేది పొంగి పొరలుచు ఉండగా ఆ ఒడ్డున నీవు, ఈ ఒడ్డున నేను, కలిసేది ఇంకెప్పుడు ఏట్లోనే. ఇంకా నువ్వు కలిసేది ఏముండదు, కొట్టుకుపోవడం తప్ప. గనుక కలహం స్టార్ట్ అయిన వెంటనే దాన్ని సమాధానపరచాలట. అది నీటిగట్టుగా మారకుండా, అది వరద ప్రవాహంగా మారకుండా, వాగులు వంకలు పొంగి పొరలకుండా, నీ బంధువులకి వాళ్ళ బంధువులకి అందరూ తెలిసి అందరు కలిసి వాగులు వంకలా పొరులుకుంటూ నీ ఇంటి మీద గొడవకు రాకుండా. వాళ్ళ అమ్మాయి వాళ్ళకి మంచిది, వీళ్ళ అబ్బాయి వీళ్ళకి చెప్పండి, వీళ్ళకి మంచివాడు. వీళ్ళంటే వాళ్ళు వస్తారు, వాళ్ళంటే వీళ్ళు వస్తారు, అందరూ వచ్చేస్తారు. ఎవరికెవరు తక్కువ చెప్పండి ఈ రోజుల్లో. గనుక కలహం వచ్చిందా, తొలగించుకో, దాన్ని సమాధానపరచు, కలహంలోండి బయటపడండి. మీరు బాగుపడాలంటే కలహాలకు దూరంగా ఉండండి. ఒకవేళ మీరు కలహపడకపోయినా, మీ ఇంటి పక్క వాళ్ళు కలహపడుతున్నారా, మీ వీధిలో వాళ్ళు కలహపడుతున్నారా, నీ ఆఫీస్లో నీ ఉద్యోగంలో కలహపడుతున్నారా, అయితే మీరు వారి కోసం ప్రార్థన చేయండి. ఒకరోజు రెండు రోజులు చూస్తారు. ఇంకా మీరు మౌనంగా ఉండి ప్రేయర్ చేసుకుని వెళ్తూ ఉంటే, ఇంకా వారు కలహపడుతూ ఉంటే, చుట్టూ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, ఇతను మాటి మాటికి కలహపడుతున్నారు, వాళ్ళని గద్దిస్తారు. మీరు తొందరపడద్దు, తొందరపడద్దు, ప్రార్థించండి, ప్రభు కృపలో ముందుకు సాగండి. ఒక వృద్ధురాలు, 60 వయసు ఉంటుంది, ఒక యవనస్తురాలు, ఇద్దరు కార్ డ్రైవ్ చేస్తున్నారు. అక్కడ ఏదో ట్రాఫిక్లో చిన్న తేడా వచ్చిందని చెప్పి యవనస్తురాలు కోపం వచ్చింది. నా కారుకు నువ్వు అడ్డం పెడతావా అని పరిగెత్తుకుంటూ వచ్చి ముసలావిడ బయటకు రాగా, బయటకు రమ్మని డోర్ ఓపెన్ చేయమని డోర్ ఓపెన్ చేస్తే ఆమెను చేతితో గట్టిగా కొట్టింది. ఆమె బాధపడుతుండగా ఆ డోర్ ఓపెన్ చేసి ఆమె బయటకు లాగింది. బీపీ పెరిగిపోద్ది అనమాట. బీపీ పెరిగినప్పుడు ఏం చేస్తాం కూడా మనకు అర్థం కాదు. చేత్తో ఆ చేత్తో, ఆమె ఏం అంటలేదు కదని చెప్పి ఈ చేత్తో ఆ చేత్తో రెండు చేతులతో కొట్టింది యవనస్తురాలు. అవన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతున్నాయి, చూసుకోలే. తర్వాత కోపం, ఆవేశం తగ్గిన తర్వాత జాగ్రత్త, నా కారుకు అడ్డం పెడతావని వెళ్ళిపోయింది. ఆ వృద్ధురాలు ఆమె నర్సుగా చేసిందట, మంచి పేరున్న నర్సు ఆవిడ. ఆ బాధకు ఆమెకి మైండ్ పనిచేయక పక్కన కూర్చుంటే ఎవరో వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. పక్కన ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. ఆ అమ్మాయి కార్ నెంబర్ అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. పోలీసులు వచ్చి వాళ్ళ ఇంటి ముందు నిలబడ్డారు, అమ్మాయి ముందు నిలబడ్డారు. అమ్మా, అత్తగారింటికి వెళ్దాంరా అని పిలిచారట. అత్తగారు ఇల్లు ఎక్కడ, గట్టికి చెప్పండి. నాకు పెళ్ళి అవ్వలేదండి అని చెప్పిందండి. పెళ్ళి అవ్వకపోయినా పర్లేదమ్మా, అత్తగారింటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది, రా అన్నారు. వారంటీ తీసుకొచ్చి చూపించారు, ఇదిగో నీ మీద ఉన్న కేసుది, నీవు సీసీ కెమెరాలో క్లియర్గా కనబడ్డావు, ఒక వృద్ధురాలు పెద్దావిడని కూడా చూసుకోకుండా చేయి చేసుకున్నావు అంటే. అప్పుడు నాకు బీపీ బాగా ఎక్కువ ఉందండి, అదే తగ్గుతుంది హాస్పిటల్కి వస్తే, స్టేషన్కి వస్తే నీ బీపీని తగ్గిస్తాం. తీసుకువెళ్ళారు, జైలు శిక్ష, తర్వాత ఆమె మీద ఫైన్, అవమానం మూడు వచ్చి పడ్డాయి. కొంచెం ఆవేశం తగ్గించుకుని ఉంటే, కలహపడకుండా కొద్దిసేపు ఆగుంటే, ఒకవేళ ఆ ఎదురుగా ఉన్న బండి పెట్టినవాడే వీళ్ళ ఆంటీ అనుకోండి, కారు దిగి వెళ్ళేసరికి వాళ్ళ ఆంటీ కనబడితే ఏం చేసి ఉండేది, ఇవాడ ఆంటీ ఎందుకు పెట్టావు కారు ఎటుగా అని చెప్పి అంటది, కానీ చేత్తో కొడుతుందా,
కొట్టవు కదా, నీ ఆంటీ లాంటి వయసు కదా, ఎందుకు ఆమెను గౌరవించలేదు, కొంచెం తట్టుకోవచ్చు కదా, రోడ్డు అనేది మన ఇల్లు కాదు, రకరకాల డ్రైవర్స్ ఉంటారు, ప్రతిదానికి నువ్వు గొడవ పడద్దు, ప్రతిదానికి నువ్వు స్పందించవద్దు, కారు డ్రైవ్ చేస్తున్నా బండి డ్రైవ్ చేస్తున్నా అడ్డం పెట్టేవాళ్ళు ఉంటారు, సైడ్ ఇచ్చే మనసు ఉండదు కొంతమందికి, నువ్వు ఎంత హార్న్ కొట్టినా సైడ్ ఎవరు, విదేశాల్లో అసలు ఒక్కడ హార్న్ కొట్టట్లే, విదేశాలు వెళ్ళినప్పుడు వాళ్ళ మంచి కూడా చెప్పుకోవాలి, మన మంచి చెప్పాలి, అక్కడున్న మంచి కూడా చెప్పాలి, ఎవరు హార్న్ కొట్టట్లే, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వెనక కారు స్పీడ్గా వస్తుందంటే ఈ ముందెళ్ళేవాడు స్లో ట్రాక్లోకి వెళ్ళి అతనికి సైడ్ ఇచ్చేస్తున్నాడు, అతను హార్న్ కొట్టాలో తప్పుకోమని అంత అవకాశం మనోళ్ళు ఇవ్వట్లే, వాళ్ళు ఇవ్వట్లే, మనోళ్ళకి వెనక రాసి ఉంటుంది లారీ వెనక, ప్లీజ్ బ్లో హారన్, ఏంటి ప్లీజ్ బ్లో హారన్, దయచేసి ఏం కొట్టాలి, హార్న్ కొట్టు అని అంట, అక్కడ ఆ దేశంలో హార్న్ కొడితే తిట్టినట్టంట, ఏ నేను గొడ్డును అనుకున్నావా మనిషిని అనుకున్నావా, నాకు కామన్ సెన్స్ లేదా, నువ్వు వస్తే నేను సైడ్ ఇస్తాను కదా, ఎందుకు హార్న్ కొడుతున్నావు, నేను పశువులా కనబడ్డానా, నేను అడవి జంతువుని అనుకున్నావా, నువ్వు హార్న్ కొట్టాల్సిన అవసరం ఏంటి, నా సైడ్ మిర్రర్లు నువ్వు కనబడుతున్నావు, నీ బండి వస్తున్నప్పుడు నేను సైడ్ ఇస్తాను, అవసరం లేకుండా ఎందుకు హార్న్ కొట్టావు, పొరపాటున హార్న్ తగిలితే చాలు ముందున్నాడు కోపం వచ్చేస్తుంది, నేనేం తప్పు చేశానని హార్న్ కొట్టేవని అడుగుతాడు, హార్న్ కొడితే ఒప్పుకోరు. మా ఇంటి ఎదురుగా ఒక అతను బైక్కి కొత్త హార్న్ పెట్టుకున్నాడు, కంపెనీ ఇచ్చిన హార్న్ తీసి, ఇంకా అతను కొట్టే హార్న్ చూడాలి, ఆ కొత్త హార్న్ అంటది బండి స్టార్టింగ్ నుండి కీయం 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 కొడుతూనే ఉంటాడు, వెళ్ళి వచ్చేదాకా హార్న్ మోగుతూనే ఉంటుంది, ఆ పిల్లలు వీధిలో పిల్లలు హార్న్ అంకుల్ అని పేరు పెట్టారు మనోడికి, ఏం పేరు, అప్పుడు దాకా బల్బు వెలగల, ఆయన హార్న్తో ఎంతమందిని విసిగిస్తున్నాడో, అతని పేరులో ఒక అతని ఇంటి మీద అతని పేరు మీద ఒక పేరు కూడా యాడైందన్న సంగతి తెలిసాక అప్పుడు హార్న్ తగ్గించాడు, అప్పుడు వరకు హార్న్ అవసరం లేదు, అయితే ఇక్కడ మన దగ్గర ఉన్న పరిస్థితులు వేరే, వాళ్ళ దగ్గర ఉన్న పరిస్థితులు వేరే, కాబట్టి మనం కొన్ని పరిస్థితులు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి, ఇతరుల్ని ఇసిగించేవారుగా ఉండద్దు, వాహనం సైడ్ ఇవ్వట్లేదని కారు తీసుకెళ్ళి అడ్డం పెట్టాడు, నేను ఆ కారులో కూర్చున్నాను టాక్సీ డ్రైవర్, ఎందుకు ఆపేవని అడిగా, రోడ్డుకి అడ్డంగా లారీ అతనికి అడ్డంగా పెట్టాడు, బండి దిగుతున్నాడు, అడిగి ఎందుకు దిగుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, రోడ్డు మధ్యలో నువ్వు కారు ఎందుకు అడ్డం పెట్టావు, సార్ మనం ఇందాక నుండి అడుగుతున్నాం హార్న్ కొట్టిన వాడు సైడ్ ఇవ్వలేదు సార్ లారీ డ్రైవరు, అయితే ఇప్పుడు ఏం చేస్తావు, వాడితో గొడవ పడతాను, వాడిది బెంజ్ లారీ, నీది బుడ్డ కారు, వాడు కోపం వచ్చి ఒక గేరేసి గుద్దేడానికి ఏమవుతావు, పచ్చదైపోతుంది, వాడితో ఎందుకయ్యా గొడవ, మనకు గొడ్లు అడవి పందులు లేదా ఊరు పందులు అడ్డొస్తే ఏం చేస్తాం, పంది మనకు అడ్డం వచ్చిందని మనం కూడా దిగి పందిలాగా అరుస్తావా, అరిస్తే నిన్ను కూడా పంది అంటారు, కుక్క అరుస్తుందని నువ్వు దిగి కుక్కలాగా అరిస్తే నిన్ను కూడా కుక్క అంటారు, కాబట్టి అతనే మూర్ఖుడు, ఆ మూర్ఖుడు అడ్డు నీకు ఛాన్సు అంటే సైడ్ ఇవ్వడానికి అవకాశం ఉన్నా ఇవ్వాల, అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, కానీ దాని గురించి ప్రతి చోట నువ్వు ఆగనక్కర్లా, ప్రయాణం అనేది జీవితం అనేది రోడ్డు మీద ప్రయాణం లాంటిది, అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు రావచ్చు, అక్కడక్కడ రోడ్డు కట్ అయిపోయి ఉండొచ్చు, ఒక్కొక్క దగ్గర రోడ్డు ఏకంగా డ్యామేజ్ అయిపోయి పక్క నుండి వెళ్లాల్సి ఉండొచ్చు, అయినా ప్రయాణం ఆపొద్దు, గమ్యం చేరేదాకా, అడ్డులు వచ్చినా ఆటంకాలు వచ్చినా జంతువులు అడ్డొచ్చినా ఆవులు పశువులు అడ్డొచ్చినా కుక్కలు అడ్డొచ్చినా పందులు అడ్డొచ్చినా మనుషులు అడ్డొచ్చినా మురుకులు అడ్డొచ్చినా ప్రయాణం ఆపొద్దు, దూసుకొని పోతూనే ఉండు, దేవునికి సహాయం చేయునుగాక. ఒకవేళ స్పీడ్ బ్రేకర్ వస్తే స్లో స్లో అయి దాన్ని దాటుకుని వెళ్ళు, వెళ్తూనే ఉండు, ఆగొద్దు, ఆగడానికి వీల్లేదు, వెళ్తూనే ఉండండి. శ్రీలంక వెళ్ళినప్పుడు అక్కడ చర్చి కార్యక్రమాలకు వెళ్తుండగా రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు కనబట్టలే మాకు, ఏమిటా మన మన ఊర్లో ఎటు దాడుతున్నా ఏం కనిపిస్తుంటాయి, ధమకు 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 నడుము పోతూ ఉంటుంది, వెళ్తూ ఉంటే టాక్ ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఇక్కడేంటి స్పీడ్ బ్రేకర్లు కనబడలేదని అడిగా, అతను పోలీసు అతను అక్కడ నిలబడితే ఏమి మీ యొక్క రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు లేవని అడిగితే, మా వాళ్ళు స్పీడ్ కంట్రోల్లో ఉంటున్నారు కాబట్టి మాకేం అవసరం లేదు, ఎక్కడెక్కడ స్పీడ్ బోర్డ్స్ పెట్టాము ఆ బోర్డు చూసుకొని వాడు స్లోగా వెళ్ళాలి, స్పీడ్కి వెళ్తే వాడి ఇంటికి మేము వెళ్తాం, వాడి ఇంటికి ఏం చేస్తాం, మేము వెళ్ళి ఎందుకు స్పీడ్ ఎక్కువైందో వాడి జీవితంలో స్పీడ్ తగ్గించేసి వచ్చేస్తామని చెప్పి అన్నాడు. ఓకే మీరు ఫైన్ వేస్తున్నారు, చిన్న దేశం కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు, దేవునికి స్తోత్రమే, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, ఎస్ మన మంచి మనం చెప్పుకోవాలి, వాళ్ళ మంచి కూడా ఏం చేయాలి చెప్పుకోవాలి, కొన్ని చోట్ల మన దగ్గర మంచి వాళ్ళు మాట్లాడుకోవాలి, వాళ్ళ మంచి కూడా మనం అర్థం చేసుకోవాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, జీవితంలో బాగుపడాలనుకుంటున్నారా కలహానికి దూరంగా ఉండండి, భార్యాభర్తల మధ్యలో కలహం వస్తే ఏం చేయాలి, దూరంగా ఉండడం అంటే ఇద్దరు సమాధాన పడండి, కోపం వచ్చిందా సమాధాన పడండి, కోపాలు వస్తుంటాయి, అస్సలు కోపం రాకుండా ఉన్న భార్యాభర్తలు ఎవరున్నారా, రేపు టీవీ నాయనకి పిలుద్దాం, మీ ఇంట్లో ఇంటర్వ్యూ పెడదాం,
పెళ్ళి అయిన తర్వాత ఒక్కరోజు కూడా గొడవ పడిన వారు ఎవరు ఉంటే చేతులు పైకి ఎత్తని చూద్దాం. ఒక్కడ చెయ్యి ఎత్తల. పెళ్లి లేని వాళ్ళు చెయ్యి ఎత్తండి. పెళ్లి లేని వాళ్ళు రైట్, చిన్న చిన్న గొడవ ఒక్కరోజు కూడా రాలేదన్న వారు చెయ్యి పైకి ఎత్తే ఉంచండి. అన్ని చేతుల కిందకి వెళ్ళిపోయి చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. ఎందుకంటే వీళ్ళింట్లో ఉప్పు ఎక్కువ తింటారు, వాళ్ళింట్లో ఉప్పు తక్కువ తింటారు. ఇద్దరు ఇంట్లో ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిని ఈ ఇంట్లో ఉన్న అబ్బాయిని తీసుకొని పెళ్లి చేస్తే ఈ అమ్మాయి ఉప్పు ఎక్కువ తినే అలవాటు కాబట్టి ఉప్పు ఎక్కువ వేస్తుంది కూరలో. ఇతను ఉప్పు తక్కువ తింటాడు కాబట్టి ఏమిటి ఇంత ఉప్పు, ఇంత ఉప్పు వేసావేంటి, ఎవరు తింటారు అని గొడవకి వెళ్ళొద్దు. కానీ ఇంటిలో వాళ్ళ ఇంట్లో అలవాటు అదని తెలుసుకొని, ఇదిగో మన ఇంట్లో మనం కొత్తగా కొత్త ఇల్లు కట్టుకున్నాం, దేవుడు మనకి ఇచ్చాడు, నాకు అంత ఉప్పు నాకు ఇష్టం ఉండదు, మాట్లాడుకోండి, తగ్గించండి, మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇద్దరు బ్యాక్గ్రౌండ్ వేరువేరుగా ఉండొచ్చు, ఇంట్లో కారం ఎక్కువ వాడచ్చు, ఆ ఇంట్లో కారం తక్కువ వాడచ్చు, కాబట్టి ఇద్దరు అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మీది కొత్త ఇల్లు, రెండు ఇళ్లలో రెండు వచ్చి మరొక ఇల్లు తయారైంది, మీ ఇంట్లో ఏం కావాలో ప్రిన్సిపల్స్ రాసుకోండి, ఎలా ఉండాలనుకుంటున్నారు రాసుకోండి, భర్త ఎలా ఉండాలో రాసుకోండి, భార్య ఎలా ఉండాలో రాసుకోండి. భార్య భర్తలు ఇద్దరు కలిహించుకుని వస్తే నేను చెప్పాను మీ భార్య ఎలా ఉండాలో పేపర్ మీద రాయి, ఏం కోరుతున్నా నీ భార్య వద్దు నుండి ఇక్కడ రాయమని చెప్పాను. యువతల వైపు ఆ భార్యకి ఇచ్చారు, శైలపాల పక్కకి తీసుకెళ్ళిందామని. అతనికి ఏం కావాలో, అతను ఆమె ఏం కావాలని కోరుతుంది భర్త దగ్గర రాసుకోమన్నాడు. ఆమె రాసుకుంది, ఇద్దరు పేపర్లు తీసుకొచ్చాం, ఒక దగ్గర పెట్టాం, అడిగాం, అమ్మా మొదటి ప్రశ్న, నీ భర్త ఏం తినాలని ఇష్టపడతాడు, ఏ కూర అంటే ఆయనకి ఇష్టం, ఎలాంటి కూరలు అంటే ఆయన ఇష్టపడతాడు, ఆయనకి ఇష్టమైన కూర ఏంటో రాయమ్మా. ఇటుపక్క భర్తకి ఇచ్చిన ప్రశ్న, నీ భార్యకి ఎలాంటి డ్రెస్ అంటే ఇష్టం, ఎలాంటి రంగు అంటే ఇష్టం, రాయము అని రాస్తే ఆవిడ రాసింది, సచ్చినోడు ఏదైనా తిని వస్తాడు, నేను వండింది మాత్రం తినడు, నేను వండింది మాత్రం తినడు, ఏదన్నా ఎవరు వండినా తినేసి వస్తాడు, ఆయనకి ఇష్టమైంది ఆ కూర అని మీరు అడిగినందుకు ప్రశ్న అది జవాబు ఇచ్చింది. ఈయన రాశాడు, దానికి ఏ రంగు ఇష్టమో నాకేం తెలుసు సార్ అని చెప్పి రాశాడు. వీళ్ళిద్దరు ప్రయాణం వివాహమై 25 సంవత్సరాలు ప్రయాణం చేసి భార్యకి ఇష్టమైన రంగు ఏంటో ఈ భర్తగారికి తెలియదు, భర్తకి ఇష్టమైన కూర ఏంటో ఈ అమ్మకి తెలియదు, వీళ్ళిద్దరూ కాపురం చేస్తున్న దంపతులు. ఇంక ఇలా ఉన్నా ఏడ్చే దాంపత్య జీవితాలు. దయచేసి దంపతులరా, మీరు ఇలా ఉంటేలా, నీ భార్యకి ఏమి ఇష్టమో నువ్వు తెలుసుకోకుండా ఎలా ప్రయాణం చేస్తున్నావు ఆమెతో, నీ భర్తకి ఏమి ఇష్టమో తెలియకుండా నువ్వు ఎలా ప్రయాణం చేస్తున్నావు ఆమెతో, ఇద్దరు ఇష్టాలంటూ తెలుసుకొని ఒకరి మనసులో ఒకరు విప్పుకొని మాట్లాడి ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్తే కలహాలను మీరు జయిస్తారు. ఈ కలహాలు పడుతున్న భార్య భర్తలను చూసినట్టు ఒక అమ్మాయి యవనస్తురాలు, నేను పెళ్ళే చేసుకున్నాను అని చెప్పిందట. ఆ కలహాలన్నీ చూసిన ఒక యవనస్తుడు, నేను పెళ్ళే చేసుకున్నాను అనుకున్నాడు, కానీ పెళ్లి వయసు దాటిపోతుంది, ఇద్దరు అవ్వాల్సింది, ఇద్దరు పెళ్లి చేయాల్సిందని. ఈ అమ్మాయికి 36 వచ్చాయి, ఆ అబ్బాయికి 39 వచ్చాయి, ఇద్దరు పెళ్లి చేయడానికి తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళిద్దరు అనుకున్నారట, మా చిన్నమ్మ ఇద్దరు గొడవ పడుతున్నారు, ఈ అమ్మాయి ఏంటంటే మా పెదనాన్న పెద్దమ్మ ఇద్దరు గొడవ పడుతున్నారు, మా వీధులు అందరికీ కలహాలే, అయితే ఒక పని చేద్దాం, మనకి వివాహం అయ్యాక అస్సలు గొడవ పడకుండాలంటే ఒక అగ్రిమెంట్కి వద్దాం. ఏంటి అగ్రిమెంట్? పెళ్ళైన రోజు ఫస్ట్ డే కూర్చొని రాసుకున్నారట. ఏమనంటే, నాకు కోపం వస్తే నేను వరండాలో పడుకుంటాను, నువ్వు బెడ్రూమ్లో పడుకో. వెరీ గుడ్, ఎస్ అందట. ఒకవేళ నీకు కోపం వస్తే నువ్వు ఎక్కడ పడుకోవాలి, గట్టి చెప్పాలి, వరండాలో పడుకో, నేను బెడ్రూమ్లో పడుకుంటాను. ఎవరికి ముందు కోపం వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి, గట్టి చెప్పాలి, దగ్గరుంటే గొడవ అయిపోద్ది, గొడవ అయిపోతే కలహం పెరుగుతుంది, కలహం పెరిగితే ఇద్దరు మధ్యలో ఘర్షణలు వచ్చేస్తాయి, ఊరందరికి తెలిసిపోద్ది, మన కాపురం పాడైపోద్ది. మన కాపురం బాగుండాలంటే కలహం ముందు రాగానే, చిన్న గొడవ వచ్చిందా కోపం వచ్చిందా, కోపం ఎవరికి ముందు వస్తే వాళ్ళు వరండాలో పడుకోవాలి, కోపం తక్కువగా వచ్చిన వాళ్ళు బెడ్రూమ్లో పడుకోవాలి. ఓకే, అలాగే వీళ్ళు జీవితకాలం 15 సంవత్సరాలు గడిచింది. ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో అడిగారట, ఒక్కరోజు కూడా గొడవ పడిన దంపతులు, కలహపడినటువంటి దంపతులు ఉంటే చేయొచ్చమంటే వీళ్ళిద్దరు ఇచ్చారు. అప్పుడు వాళ్ళిద్దరు రమ్మన్నారు, అయ్యా భార్య భర్తగా మీరు ఎన్నాళ్ళైంది మీకు వివాహమై, 15 సంవత్సరాలండి, అసలు ఒక గొడవ కూడా రాలేదు సార్, మేము అగ్రిమెంట్ చేసుకున్నాం. ఏంటి అగ్రిమెంటు? నాలో నాకు కోపం ముందు వస్తే భార్యతో మాట్లాడకుండా వెంటనే మంచం తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతాడు, నవారు మంచమో ఆ మడత మంచం తీసుకెళ్ళి వరండాలో పడుకుంటారు. ఒకవేళ ఆమె కోపం వచ్చింది అనుకోండి, ఆమె ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెరీ గుడ్, భలే సిద్ధాంతం, మీ ఫిలాసఫీ బాగుంది. ఎవరు కోపం వస్తే వాళ్ళు వరండాలోనూ, ఒకళ్ళు బెడ్రూమ్లో పడుకుంటారు, ఒకళ్ళు ఎవడు కోపం వస్తే ఏం వరండాలో పడుకుంటారు, ఆయన బెడ్రూమ్లో పడుకుంటారు. బాగుందే, మీకు పిల్లలు ఎంతమంది అంటే పిల్లల సంగతి దేవుడు ఎరుగు అన్నారట. పిల్లలు పుట్టలేదంటే లేరు, ఎందుకని వీడు కోపం వచ్చినప్పుడు అంత ఎక్కడికి వెళ్తున్నాడు,
వరండాలోకి వెళ్తున్నాడు. ఈమె ఎక్కడ పడుకుంటుంది? బెడ్రూమ్లో. వీళ్ళిద్దరు కలిసి బతికింది లేదు. ఇంకా పిల్లలు ఎక్కడ పడతారు చెప్పండి? కాబట్టి బూడిద ఉంది తప్ప పిల్లలు లేరని చెప్పారట. దేవుని బిడ్డలారా, ఇదే బ్రతుకంటే ఇది బ్రతుకు కాదు. ఇది మీ యొక్క ఫిలాసఫీ పక్కన పెట్టండి. దేవుడు చెప్పిన వాక్యానికి లోబడండి. భార్యాభర్తలని ఎవరు ఏకశరీరం అన్నాడు. చెప్పండి, ఏం చెప్పాడు? ఏకశరీరం. మీ ఇద్దరు వేరుగా లేరు. యూ బోత్ ఆర్ వన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మీ ఇద్దరు ఒకటిగా దేవుడు చూస్తాడు. మీ ఇద్దరు ఏకశరీరంగా దేవుడు చూస్తాడు. బయటికి వేరువేరుగా ఉన్నప్పటికీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ యూ బోత్ ఆర్ వన్ అన్నాడు. వన్ ఫ్లెష్ అన్నాడు. మార్క్స్ చాప్టర్ 10:1-6. దేవుడు ఆదిలో పురుషుని స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. వివాహమైన తర్వాత వారిద్దరు ఏకశరీరమై ఉందరు అన్నాడు. కనుక మీ ఇద్దరు ఏకశరీరం కనుక సమాధానం కలిగి ఉండండి. మాట్లాడుకోండి. ఒకరితో ఒకరు కలహపడకండి. ఎవరి దగ్గరైనా కలహం అంటే వస్తే దాన్ని ఆపేసేయండి. కలహం వస్తుందనగానే ఏం చేయాలి? నిప్పంటుకోగానే ఏం చేయాలి? నీళ్ళు తీసుకోండి చేతులు. ఎప్పుడు నీళ్ళ డబ్బా దగ్గర పెట్టుకోండి. కలహం అనే నిప్పంటుకోగానా? త్వరగా చెప్పాలి. ఇక్కడేదో నిప్పంటుకుంది, కలహం వచ్చేసింది, ఏం చేయాలి? అది ఆ విధంగా సమాధాన పరచువారు ధన్యులు వారు, దేవుని కుమారులను పరచబడు. ఎప్పటికప్పుడు సమాధానం అడుగు పెడితే సమాధానం రావాలి. నువ్వు ఎవరింట్లో అడుగు పెడితే ఆ ఇంటికి ఏం రావాలి? సమాధానం రావాలి. నువ్వు అక్కడ 4-5 ఉన్నారు, అక్కడ నువ్వు అడుగు పెట్టావంటే ఏం రావాలి? అక్కడ సమాధానం. వాళ్ళు ఇక్కడ ఎవరో ఇద్దరు మాట్లాడుకున్నారు, బ్రదరు నేను వెళ్ళేసరికి భోజనం పెట్టలేదు సార్. అదేంటి సార్, నేను నా ప్లేటు తీసుకెళ్లేసరికి అయిపోయింది అన్నారు సార్. ఏమో న్యాయం ఏనండి? నిజమే బ్రదర్, నాకు కూడా చాలా బాధగా ఉంది బ్రదర్. నిజమే బ్రదర్ అనేసరికి ఈడేం పోసాడు? బాధపడేవాడి మీద నిప్పంటుకుంటే పెట్రోల్ పోసాడు. వెంటనే మూడో వ్యక్తి వచ్చి, నేను కూడా అదే అనుకుంటున్నాను బ్రదర్. అసలు అడగాలి బ్రదర్, ఇదంతా పాస్టర్ గారికి తెలియట్లేదు. వీళ్ళు ఇక్కడ కావాలని మనకు పెట్టట్లేదు అని చెప్పి ఆ గొడవ కాస్త పెద్ద గొడవగా తయారు చేసుకొని మీరంతా మా దగ్గరికి వస్తే ఏం పిల్లరా, తిండి కొరకు గొడవ చేసుకోవాల్సిన అవసరం ఉందా? మనం తిండి కొరకు రాలేదు కదా. మనం ఎవరి కోసం వచ్చాం? వాక్యం కోసం. ఇందులో సమాధానం పరిచేవాళ్ళు ఏమంటారు? బ్రదర్, నాకు కూడా భోజనం లేదు, నీకు అందలేదా? అయిపోయింది అయి ఉండొచ్చు. మన ఇంట్లో 4 బంధువులు వస్తేనే వండలేకపోతుంటాం. ఇప్పుడు ఇన్ని వేల మందికి ఒకవేళ తక్కువ వచ్చి ఉండొచ్చు, ఒక అంచనా తేడా అయి ఉండొచ్చు. వండుతారులే, పెడతారులే, మనకు తక్కువేదేమి లేదు కదా. ప్రార్థన చేసుకుందాం బ్రదర్, మన మినిస్ట్రీ కోసం. ఈరోజు వాక్యం విన్నాంగా, వాక్యం ఎంత బాగుంది, వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం అని అనుకోండి. వీళ్ళెవరు సమాధాన పరిచేవాళ్ళ, గొడవ పెట్టేవాళ్ళ? సమాధాన పరిచేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలట మనం? సమాధాన పరిచేవారు. చెప్పండి, సమాధాన పరిచేవారు. నిప్పంటించే వాళ్ళకి ఉండొద్దు, సమాధాన పరిచే వాళ్ళకి ఉండండి. వారు దేవుని కుమారులను పరచబడుదురు. ఇంట్లో భార్య భర్తలు ఇద్దరికి చిన్న గొడవ వస్తే వెంటనే ఈ రోజుల్లో దాన్ని చినికి చినికి గాలివానగా చేసి గొడవలకు వెళ్ళేవారు చాలా మంది ఉన్నారు. ఒక అమ్మాయి ఫోన్ చేసిందట, మా ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పి భర్త, నువ్వుంటావో ఎలుకలు ఉంటావో తెలుసుకోవాలన్నాడు. వాడు ఒక మూర్ఖుడు. నువ్వుంటావో, నేను డ్యూటీ నుండి వచ్చేసరికి నువ్వైనా ఉండాలి లేకపోతే ఎలుకలైనా ఉండాలి, నేను ఊరుకోను, నా ఫ్యాంట్ కుట్టేసింది ఎలుక అని చెప్పి వెళ్ళిపోయాడట. పక్కింటి ఆవిడకు ఫోన్ చేసింది, ఆవిడ అడిగింది, ఆవిడ కూడా గయ్యాలి. ఆంటీ, మరి మా ఆయన ఇంత మాట అన్నాడు, ఏం చేయాలంటే ఓ పని చేయవే, ఇంటికి నిప్పు పెట్టే, ఒక్క ఎలుకుంటే ఒట్టే అందట. ఒట్లేయకూడదు మనం, కానీ మరి ఆవిడ భక్తిహీనరాలుగా అలా మాట్లాడి. వెంటనే ఆవిడ ఇంటిని ఇల్లు చుట్టూ చూసింది, ఎలుకులారా, ఉంటే మీరుండాలి లేకపోతే నేనుండాలని మా భర్త శాసించాడు, కనుక ఆయన వచ్చేలోగా ఒక్క ఎలుకు ఉండకుండా నేనేం చేయాలో చేస్తానని చెప్పి కిరోసిన్ పోసి ఏం చేసింది? ఇప్పటి ఇల్లు దగదగా కాలిపోతూ ఉంటే ఎవరో భర్తకు చెప్పారట, అయ్యా నీ ఇల్లు కాలిపోతుంటే పరిగెత్తుకుంటూ వచ్చాడట. ఈవిడ ఇంటి ముందు నిలబడిన అడుగు మేము చేసుకుని చూస్తుందట, ఒక్క ఎలుకుంటే ఒట్టంటుందట. ఏం చేసావని అడిగాడట. ఇల్లు ఇంట్లో ఎలుకుంటే చూసుకో అని చెప్పింది. ఎలుకే కాదే, నువ్వు నేను ఉండడానికి కూడా ఏమి ఉండదు, ఇల్లు లేకుండా చేసావు కదా అంటే మూర్ఖుడుగా మాట్లాడాడు. ఆమె మూర్ఖురాలు ఫ్రెండ్స్తో మాట్లాడాడు. కనుక మూర్ఖులతో స్నేహం చేస్తే ఇంటిని నాశనం చేస్తారు. వాళ్ళు ఇచ్చే సలహాలు, మూర్ఖుల సలహాలు మనల్ని పాడు చేస్తాయి. భక్తిహీనుల సలహాలు మనల్ని నాశనం చేస్తాయి. భక్తి గల వారి సహవాసము సహాయం చేస్తుంది, మేలు కలిగిస్తుంది. ఎప్పుడు చెప్తుంటాను మీకు ఈ మాట గుర్తుందో లేదో, భార్య ఇద్దరు పిల్లల్ని, నేను రాత్రంతా ఉన్నానండి, జ్వరంతో ఉన్నారు పిల్లలు, నాకు ఒక కాఫీ చేసిమ్మని అడిగితే భర్త ఏమన్నాడట, కాఫీ చేసానమ్మా, ఈరోజు కాఫీ అడిగో, రేపు టీ అడుగుతావు, రేపు ఎల్లుడు కూర చేయమంటావు, అన్నం వండమంటావు, నీలాంటిదంతా నేను కాపురం చేయలేను, నేను విడాకులు ఇస్తానని చెప్పి లాయర్ దగ్గరికి పరిగెత్తాడు. ఆవిడ ఏడుస్తుంది, రాత్రంతా పిల్లలు జ్వరంతో ఉంటే గురుకబెట్టి నిద్రపోయాడు, కనీసం సాయం చేయలేదు, నీరసంగా ఉంది, ఒక కాఫీ ఇమ్మంటే ఇవ్వలేకపోయాడు. పిల్లల గురించి నేను నిరాశతో ఉన్నాను, రాత్రంతా అలసిపోయి ఉన్నాను, వాళ్ళు నిద్రపోలేక వాళ్ళ తల మీద తడిగొడ్డు పెడుతూ ఆ ఫీవర్ హీట్ అనేది మెదడుకి వెళ్ళకూడదు. ఈరోజు అది కూడా తెలియదు చాలామందికి, బాగా ఫీవర్ ఉంటే ఏం పెడతారు చెప్పండి?
తడిగొడ్డ తీసి తల మీద పెడుతుంటారు. ఎంత మీద గుర్తుంది చేయటం? ఇప్పుడున్న పిల్లలకి తెలీదు, పిల్లలుగానే ఎత్తున్నారు. ప్రేమ, వాడు బైక్ మీద ఎక్కడం, పరిగెత్తుకుని వెళ్ళిపోవడం, పుట్టుకుని కనేయడం, వాడిని ఎలా పెంచాలో తెలియదు, ఎలా ఎత్తుకోవాలో తెలియదు, సెల్ ఫోన్ పట్టుకోవడం తెలుసు, కానీ పిల్లల్ని ఎత్తుకోవడం తెలియదు. ఒళ్ళు కాలిపోతుంది వాడికి. అమ్మ, తల మీద ఏమైనా వేడికి ఏమైనా పెట్టాడు, ఏం పెట్టాలో తెలియదండి. ఒక అయోమయం, నువ్వు ఒక అయోమయం. నేను చేసుకున్నాడు, పుట్టినోడు, ముగ్గురు కలిస్తే ఇల్లంతా అయోమయం. ఇలాంటి అయోమయాలు ఒక వీధిలో ఉన్నాయనుకోండి, వీధి మొత్తం, ఊర్లో ఉంటే ఊరు మొత్తం. ఇప్పుడు అయోమయాలు గోల ఎక్కువైపోయింది. సోషల్ మీడియాలో ఏముందో తెలుసు, కానీ పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు. హీట్ వస్తే, జ్వరం వస్తే తలకి వెళ్లకుండా, మెదడుకి వెళ్లకుండా చూసుకోవడం తెలియదు. మెదడుకి వెళ్తే ఏమవుతుంది చెప్పండి? ఫిట్స్ వచ్చేస్తుంది పిల్లలకి. మెదడులోకి హీట్ వెళ్ళింది అనుకోండి, ఆ హీట్ కనుక మెదడులోకి వెళ్ళిపోతే పిల్లలకి పక్షవాతం వచ్చేస్తుంది. అందుకే ఆ బాడీ అంతట్లో ఉన్న హీటు మెదడుకి వెళ్లకుండా తడిగుడ్డ పెడుతూ ఉంటారు, ఆ కూల్ చేస్తూ ఉంటారు. ఈలోగా హాస్పిటల్కి వెళ్ళడమో, డాక్టర్తో చూపించడమో చేస్తుంటారు. దేవుని బిడ్డలారా, కలహాలు కూడా పెరుగుతూ ఉంటే వాటిని చల్లార్చడం మీకు తెలిసి ఉండాలి. భర్త వెళ్ళి లాయర్ దగ్గర అడిగాడు, నా భార్యకు విడాకులు ఇస్తాను, దయచేసి కూర ఉండమంటుంది, ఆకు కాఫీ అన్నీ ఇవ్వమంటుంది, కనుక రేపు ఇంకేమంటుంది అని చెప్పి నిలబడ్డాడు. లాయర్ గారు వాళ్ళకు బాబు అడిగాడంట, ఏంటి అంకులు ఎందుకు వచ్చారంటే, మీ నాన్నతో మాట్లాడాలి, విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను మా భార్యకి. అంటే మా నాన్నగారు వస్తారు, కూర్చోండి అంకుల్ అంట. గంట సేపటి వరకు రాళ్ళ లాయర్ గారు తెల్లవారే, ఏం బాబు మీ నాన్న ఏం చేస్తున్నాడు, లాయర్ కదా. అంటే మా నాన్న బట్టలు ఉతుకుతున్నాడు అండి అని చెప్పాను. అంటే బట్టలు ఉతుకుతున్నాడు ఎందుకు, మీ ఆవిడ మీ అమ్మ ఉతుకదా? అంటే లేదు లేదు, మా అమ్మ బిజీగా వంట చేస్తుంది, మా నాన్న ఏం ఉతకమంది, బట్టలు ఉతకమంది, కాబట్టి మా నాన్న ఉతుకుతున్నాడు అని. అప్పుడు మనోడికి మ్యాటర్ అర్థమైందంట. ఈలోగా లాయర్ గారు చేతులు తుడుచుకుంటూ వచ్చి, ఏం బాబు ఏంటి, ఎవరి మీద కేసు పెట్టాలనుకుంటున్నావు? లేదండి, ఇంటికి వెళ్తానన్నట. ఎవరి మీద పెట్టాలనుకుని వచ్చావు? లేదు సార్, మీరు బట్టలు ఉతుకుంటే ఏంటి సార్? లాయర్ గారు, అవును ఇంట్లో పనులు, ఒకరినొకరు షేర్ చేసుకోవద్దా, ఆమె ఎన్నో కష్టాలు పడుతుంది, పిల్లలందరూ క్యారేజీలు కట్టాలి, నాకు కట్టాలి, ఎన్నో బాధలు పడుతుంది, బట్టలలాగా నానబెట్టున్నాయి, ఉతకడానికి ఏం తప్పేంటి అన్నట్టు. వెళ్ళొస్తాను సార్. ఎందుకు వెళ్తున్నావు, కేసు పెడదాం ఎవరి మీద చెప్పంటే, లేదు సార్, కాఫీ చేయమంటే కేసు పెడదామని వచ్చాను. బుద్ధిహీనుడా? అప్పుడు ఇంటికి పరిగెడుతూ పరిగెడుతూ హోటల్లో క్యారేజ్ బాక్స్ ఏంటి పార్సల్ చేయించుకొని తీసుకెళ్లి, మేరీ తిను ఇడ్లీ అన్నాడట. కేసు పెడతా అన్నావు కదా అని అర్థమైపోయింది ఆ మ్యాటరు. ఏమర్థమైంది? లాయర్ గారి భార్య ఆవిడకన్నా నువ్వే బెటర్ అన్నాడట. లాయర్ గారి భార్య ఏకంగా ఏమి ఉతికిస్తుంది? బట్టలు ఉతికిస్తుంటే ఇక్కడ ఏమేమి అడిగింది? ఇదే బెటర్. కాబట్టి దేవుడికి ఇచ్చిన భార్య గొప్పదిగా భావించాలి, దేవుడికి ఇచ్చిన భర్తను గొప్పగా భావించాలి. ఏంటి చెప్పండి? గొప్ప భావించాలి. అందరూ ఒకేలా ఉండరు. సూర్యుడు చంద్రుడు లాగా ఉండడు. చంద్రుడు ఏనాటికి సూర్యుడు అవ్వలేడు, సూర్యుడు ఏనాటికి చంద్రుడు అవ్వలేడు. కాబట్టి నీలాంటి భార్య, నీ భార్య లాంటి భార్య ఇంకెవరుండరు. నీ భర్త లాంటి భర్త మరొక పురుషుడు ఈ లోకంలో ఉండడు. దేవుడు మిమ్మల్ని జతపరిచాడు. సంతోషంగా ఒకరినొకరు సమాధానంగా ప్రార్థన చేసుకుని ముందుకు సాగండి. చేదోడు వాదోడుగా ఉండండి, జోడెట్ల బండిగా ముందుకు లాక్కొని వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. దీనికి కూడా దూరంగా ఉండండి, మీరు బాగుపడతారు. మూడవది రాసుకోండి, అబద్ధములకు దూరంగా ఉంటే మీరు బాగుపడతారు. సామెత 30:8, నిగ్గమాకాండం 23:7, మొదటి యోహాను పత్రిక 2:21. ఈ అబద్ధాల గురించి నేను ఎక్కువ వివరించినక్కర్లా, మీకు తెలుసు. అబద్ధాలు ఆడే వారికి జ్ఞాపకశక్తి ఎక్కువ ఉండాలట. త్వరగా చెప్పండి. జ్ఞాపకశక్తి ఎక్కువ ఇనవల్ల జ్ఞాపకశక్తి ఎక్కువ ఉండాలి. నిజం చెప్పేవాడికి అవసరం లేదు, తక్కువ ఉన్నా పర్లేదు. అబద్ధాలు ఆడేవాడికి ఏముండాలి? జ్ఞాపకశక్తి. ఎందుకని? నిన్నేం చెప్పాడో ఈరోజు మర్చిపోతాడు. అందుకే పోలీసులు పిలుస్తారు, ఎంక్వైరీ చేస్తారట. మొదటి రోజు అడుగుతారట. అడిగినప్పుడు వీడు అబద్ధాలు కూడా చెప్పేస్తాడు. ఓకే, వాళ్ళు ఇంటికి పంపిస్తారు. ఏంటి సార్, ఏం పంపించేస్తారు? ఎస్, ఇంటికి వెళ్ళు, నీకేం లేదు, అవసరం ఉంటే పిలుస్తాడు. వారం రోజుల తర్వాత మళ్ళీ పిలుస్తారు. ఈడు వారం రోజుల కల్లా ఏం చేస్తాడు? మర్చిపోతాడు. గ్యాప్ ఇచ్చి మళ్ళీ అడుగుతారు. ఆ రోజు చెప్పిన వాటిలో తేడాలు ఉంటాయి. మళ్ళీ పర్లేదులే, వెళ్ళిరాపో, మళ్ళీ 15 రోజుల తర్వాత ఏమైనా అవసరం ఉంటే పిలుస్తాను, లేకపోతే లేదు పిలిచేది లేదు అంటారు. 15 రోజుల తర్వాత 2 వారాలు గ్యాప్ ఇచ్చి పిలుస్తారు, అప్పుడు దొరికిపోతాడు. మొదటి రోజు చెప్పినవన్నీ మర్చిపోయి ఉంటాడు, అబద్ధాలు కాబట్టి దొరుకుతాడు, పట్టుకొని లోపలేస్తారు. అందువల్లనే వాళ్ళు గ్యాప్ ఇచ్చి అడుగుతారు. అబద్ధాలు చెప్పేవాడికి జ్ఞాపశక్తి ఉండాలి, నిజం చెప్పేవాడికి నిజమే కదా జ్ఞాపశక్తి. ఆల్రెడీ ఉన్న జ్ఞాపశక్తి సరిపోతాయి, ఎప్పుడు చెప్పినా అదే చెప్తాడు. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, అబద్ధములకు దూరంగా ఉండండి. అబద్ధమాడి ధనం సంపాదించేవాడు హఠాత్తుగా మరణించునని బైబిల్లో రాసింది. సామెతల్లో అబద్ధాలతో ధనం సంపాదిస్తున్నావా, హఠాత్తుగా మరణం తెచ్చుకుంటావు, ఎందుకు వచ్చిన బాధ అది? కాబట్టి అబద్ధములు దూరం చేసుకోండి. దేవుని కాపుదలు మీకుండునుగాక. అడగండి ప్రభువా, ఈ అబద్ధాలు దూరపరచమని. అబద్ధాల గురించి ఎన్ని చోట్ల రాసిందండి బైబిల్లో?
162 మార్లు అబద్ధములు ఆడకూడని రాసింది. సో అబద్ధములు ఆడే గుణాన్ని తీసేయమని ప్రార్థన చేయండి. ఆగురు ప్రార్థించాడు, ప్రార్థించండి. ఈ రోజు నుండి అబద్ధాలు మానాలి, మానట మానలేవు. ప్రార్థించు, అడుగు, సహాయం అడుగు. పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేయబోతున్నాడు. చదువుతాం, ఏమని ప్రార్థించాడు చదవండి. సామెత 38 వచనం గట్టిగా చదవాలి. ప్రార్థన చేసుకోబోతున్నాం, త్వరగా చదవాలి. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచు ప్రభువా. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపు. ప్రార్థించాడు, ప్రార్థన చేయండి. ఒకవేళ భార్య అబద్ధం ఆడిందని ఆమెను అసహించుకోవద్దు. భర్త అబద్ధం ఆడితే అసహించుకోవద్దు. ప్రేయర్ చేయండి, ప్రభువా నా భార్యలో అబద్ధాలు తీసేయండి, నా భర్తలో నా అబద్ధాలు తీసివేయండి. ఎట్టి చెప్పాలి? తీసివేయండి. పిల్లల్లో అబద్ధం ఆడే గుణం తీసివేయండి. ప్రేయర్ చేయాలి. నువ్వు అబద్ధం ఆడేవు కదా, నువ్వు అబద్ధం ఆడేవు కదా, గొడవ పడితే ఏముంది? ఆ గొడవ ఇక అంత ఉండదు, అది పెద్ద లోయగా మారిపోతుంది. కనుక మీరు అబద్ధం ఆడే వ్యక్తిని చూసి అసహించుకోవద్దు, కానీ వ్యక్తి కొరకు ప్రార్థన చేయండి. అబద్ధాలు ఆడేది తెలిసిపోయినప్పుడు ప్రార్థించడం ప్రారంభించండి. ప్రభా బిడ్డ మనసు మారాలని ప్రార్థన చేద్దాం, ఆ వ్యక్తులు మారాలని ప్రార్థన చేద్దాం. మీరు కూడా అబద్ధాలు వస్తూ ఉంటే దేవుని దగ్గర అడగండి, ప్రభా అలవాటు నల్లండి, తీసివేయమని. తర్వాత రాసుకోండి 4, వ్యర్థమైన మాటలకు దూరంగా ఉండాలి. కొలస్సీ 3:8, Romans 16:17, తీతు పత్రిక 3:10, Timothy 6:20 వ్యర్థమైన మాటలకు దూరంగా ఉండాలి. నానా సేవకులు కూడా వినాలి. హుమనయ్య ఫిలేత్ అనేవాళ్ళు ఇద్దరు మంచి సేవకులు, పౌలు గారితో ఉండేవారు. ఇద్దరు భక్తిహీనులు అయిపోయి దేవుణ్ణి వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వీళ్ళు చక్కగా సేవ చేసేవాళ్ళు, పౌలు గారితో బాగా సేవ చేసేవాళ్ళు. కొన్నాళ్ళు అయిన తర్వాత సేవ మానేసి పక్కన కూర్చుని ఊరికే సొల్లు మాటలు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. వేస్ట్ మాటలు మాట్లాడుతూ ఉంటే కొరుకు పుండు ప్రాకినట్టుగా ఈ పుండు మానేటప్పుడు దురద అనిపిస్తుంది. దాన్ని గీరే కొలది ఏమొస్తుంది చెప్పండి? గీరుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? పుండు మానే టైంలో దురద అనిపిస్తుంది. గీరుతుంటే ఇంకా గీరాలనిపిస్తుంది. గట్టిగా గీరుతూ ఉన్నట్లయితే తర్వాత కాసేపటికి రక్తం వస్తుంది, గాయం పెద్దదై సెప్టిక్ అవుతుంది. కనుక పుండు మానేటప్పుడు పిల్లలు అడుగుతారు, నానా అక్కడ దురదగా అనిపిస్తుంది అంటే ఏం చేయ, టచ్ చేయొద్దు నువ్వు, అసలు టచ్ చేయొద్దు. అక్కడ ఆయింట్ పెట్టేది రాసేసి నువ్వు టచ్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వు టచ్ చేస్తే ఇంకా పెద్దదవుతుంది. అలాగే మాటలు కూడా చెడ్డ మాటలు మాట్లాడడం ప్రారంభిస్తున్నా ముందు మంచిగా స్టార్ట్ అయ్యి ఆ మాటలు పెరిగి పెరిగి భక్తిహీనులకు చేస్తుందట. ఇద్దరు భక్తులు పౌరు గారితో సేవ చేసిన వాళ్ళు భక్తిహీనులు అయ్యారు. ఎందుకో తెలుసా? వాళ్ళ మాటల వల్ల. అందుకే మాటలు తక్కువ, చేతలు ఎక్కువ ఉండాలి. లెస్ వర్డ్స్ అండ్ మోర్ రియాక్షన్స్ ఉండాలి. చదువుదామా 2 Timothy 2:17, కొరుకు పండు ప్రాకునట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనయును ఫిలెతును ఉన్నారు. గట్టిగా చదవగలరా? నేను ముగించాలి త్వరగా. కొరుకు పండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనయును ఫిలెతును ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా పాడైపోయారు, భక్తిహీనులు అయ్యారు, దేవునికి దూరం అయ్యారు, సంఘానికి దూరం అయ్యారు, పరిచర్యకు దూరం అయ్యారు, మంచి భవిష్యత్తు పాడు చేసుకున్నారు, అద్భుతంగా వాడబడాల్సిన వాళ్ళు పాడైపోయారు. కారణం ఏంటో తెలుసా? భక్తిహీనపు మాటలు. దయచేసి దేవుని ప్రజలారా, సంఘంలో కూడా పెద్దల మధ్యలో కూడా ఎవరెవరో ఫోన్ చేస్తుంటారు, ఎవరిని అడుగుతుంటారు, పాస్టర్ గారు ఉన్నారండి, వారు పాస్టర్ గారు ఉన్నారా బ్రదర్ అంటే, లేదు బ్రదర్ అని అంటే దేవుని శిక్ష నీ మీదకి వస్తుంది. ఎందుకో తెలుసా? వాడు చర్చకు వచ్చేవాడిని మానిపించావు నువ్వు, లేరని చెప్పి నువ్వు మానిపించావు, వస్తున్నవాడిని రాకుండా చేశావు. దేవుడిని ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఎందుకో తెలుసా? అవతల వ్యక్తి ఏమడిగాడు? పాస్టర్ గారు ఉన్నారా అని. అప్పుడు మీరేం చెప్పాలి? బ్రదర్ ఈరోజు ఆరాధన ఉంది అనండి గట్టిగా. ఈరోజు ఆరాధన ఉంది స్పష్టంగా చెప్పాలి. ఈరోజు ఆరాధన ఉంది, వర్షిప్కి రండి బ్రదర్, ఆరాధన ఉంది బ్రదర్, దేవుని వాక్యం ఉంది. దైవజనుడు మనకేమందిస్తాడు? వాక్యం అందిస్తాడు. ప్రార్థనలో గడుపుదాం, ప్రార్థనకి వెళ్దాం. త్వరగా రండి. ఏసయ్య ఉన్నాడు, ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. అన్న మందిరంలో ఎవరన్నా ఉన్నారని వెళ్ళిందా? ఎవరు లేకుండా వెళ్ళిందా? ఎవరు లేకుండా. అందుకే ఆమె ప్రార్థనకు జవాబు వచ్చింది. అన్న ఆమె విరిగిపోయిన మనసుతో దుఃఖంతో ఉంది, కృంగిపోయింది, జీవితాలు అన్ని కోల్పోయినట్టు అయిపోయింది, బ్రతుకు నిరాశతో ఉంది, నిస్పృహతో ఎడారిలాగా అనిపించింది, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. కానీ ఎవరున్నారు మందిరంలో అని అడగల, దైవజనుడు ఉన్నాడా లేడని అడగల, దేవుడు ఉంటాడు కదా మందిరంలో అని వెళ్ళింది. ప్రార్థించి కన్నీళ్లు కార్చింది. ప్రభు ఆమె ప్రార్థన విన్నాడు, అద్భుతమైన సహాయం పంపించాడు. ఎన్నో ఏళ్లగా లేని సహాయం ఆమె పొందగలిగింది. కనుక ఎప్పుడైనా ప్రేయర్కి వచ్చేటప్పుడు సేవకుడు ఉన్నాడా అని అడగొద్దు, ఏసయ్య ఉన్నాడు ఆరాధనకి వెళ్ళాలి అని రావాలి. అడగడము తప్పే, చెప్పడము కూడా తప్పే. మీరు ఎప్పుడైనా ఆరాధన ఉందా, ఎవరైనా పాస్టర్ గారు ఉన్నారంటే మీరేం చెప్పాలి? వర్షిప్, ఆరాధన ఉంది అని చెప్పండి. గట్టిగా చెప్పండి. ఆరాధన ఉంది. అవును, వాక్యము ఉంది.
దేవుని సన్నిధి ఉంది, యేసునాథుడు ఉన్నాడు. వెళ్దాం రండి ప్రార్థన. కానీ అది నిజమైన విశ్వాసం అలాగే అడుగుతాడు. ఎవరో ఉంటే వెళ్ళడం, ఎవరో ముందు కనబడేలాగా ఉండదు. మన దేవుని ముందు కనబడాలి. నా దేవుని సముఖం ముందు నా కుటుంబంగా నేను ఆదివారం వెళ్ళి ప్రార్థనలో ఉండాలి. నా ప్రభు నన్ను చూస్తున్నాడు, ఆయన సన్నిధికి వెళ్తాను, నేను నమ్మాను, బాప్తిసం పొందాను, ఐ మస్ట్ అటెండ్ ఇన్ మై గాడ్స్ ప్రెజెన్స్, అది దేవుడు చూస్తున్నాడు అని గుర్తించిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా లేరు, ఈరోజు లేరు. పాస్టర్ గారు వేరే దగ్గర నుండి లైవ్ పంపిస్తున్నారు, వేరే మీటింగ్లో నుండి మాట్లాడుతున్నారు, అది వేరే దేశం నుండి మాట్లాడుతున్నారు, వేరే పట్టణం నుండి మాట్లాడుతున్నారు. అస్సలు ఆ మాటలు మీరు మాట్లాడకూడదు, వారు అడగకూడదు. యేసయ్య ఉన్నాడు, వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, దైవ సేవకులు అన్ని సంఘాల్లో ఉన్నారు. మనకు అన్ని సంఘాల్లో దైవ సేవకులు ఉన్నారు, అన్ని కార్యక్రమాలు చేస్తారు. శంకుస్థాపన మొదలుకొని, హౌస్ ఓపెనింగ్ మొదలుకొని, వివాహ కార్యక్రమాలు మొదలుకొని, ఎవ్రీ వర్క్ ఇన్ ద చర్చ్ అవర్ పాస్టర్స్ ఆర్ డూయింగ్. గాడ్ హ్యాస్ గివెన్ ఎవ్రీ చర్చ్, మన చర్చెస్ అన్నింటిలో, విశాఖపట్నంలో, విజయవాడలో, మరి హైదరాబాద్, సికింద్రాబాద్లో, కొంపల్లిలో, మరి లింగంపల్లి, ఎక్కడైనా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, విదేశాల్లో కూడా మరి దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసి వాడుకుంటున్నాడు. సేవకులందరిని బట్టి గట్టిగా చేపలు కొట్టు, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, అన్ని సంఘాల్లో పౌలు గారే మాట్లాడారా, తిమోతిని పంపించారా? తిమోతి, ఫిలోమోన్, ఎఫఫ్రదా, ఒనేసి, వీళ్ళందరూ అపోస్తలుడైన పౌలు గారి దగ్గర ట్రైనింగ్ పొందిన వారు. మీరు వెళ్ళి నమ్మకంగా సేవ చేశారట, కాబట్టి నమ్మకస్తులను దేవుడు ఆశీర్వదించునుగాక. రాసుకునండి, వేటికి దూరంగా ఉండాలంటే ఐదవదిగా జారత్వమునకు దూరంగా ఉండాలి. అపొస్తలు 21:25, మొదటి కొరంది 6:18, కొలసి 3:5, మొదటి తెస్సలోనిక 4:3 సెక్షువల్ ఇమ్మోరాలిటీ, వీటికి దూరంగా ఉండాలి. కాబట్టి ఆపోజిట్ సెక్స్ అంటారంటే లైంగిక సంబంధాలు. ఇప్పుడు నువ్వు పురుషుడు అనుకో, నీ పక్కన ఒక స్త్రీ ఉంది, ఆమె నీ భార్య కాదు, నీ అక్క కాదు, చెల్లి కాదు, అమ్మ కాదు, నీ కుమార్తె కాదు, పరాయి స్త్రీ. ఆమెతో నువ్వు రాసుకొని పూసుకొని ఉండకూడదు. దగ్గరికి వెళ్ళిపోయి ఆమె చెయ్యడం అలా కాదు, ఇలా కాదు, ఏం బ్రదర్ అలా ఎందుకు చేస్తున్నావు అని అడిగారు అనుకోండి, మాకు అసలు ఏముండదండి, మాకు అలాగే ఏం అనిపించదండి, మాకు వేరే ఆలోచనలే రావండి, మేము ఇలాగే సరదాగా ఉంటామండి అని వయసు వచ్చిన ఆమె చేస్తుంటే అతనితో నేను అడిగాను, ఏంటి బాబు ప్రేయర్ చేయడానికి వస్తున్నారు, ప్రార్థన చేయించుకోవడానికి వస్తున్నారు, విదేశాల్లో జరిగింది, ఇలా ప్రేయర్ చేయడానికి లేడీస్ అందరూ వస్తుంటే ఇటుపక్క పురుషులు వస్తున్నారు, ప్రేయర్ చేసి పంపిస్తున్నా. ఒక అతను అక్కడ ఉండి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, వస్తున్న ప్రతి లేడీ మీద నడుమే చేసి రాక ప్రార్థిస్తున్నా రా అని చెప్పి ఇలా నడుమే ఇలా చేసి లాక్కొచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నాడు. అంటే నేను గుడ్డోడ్నా, నాకు కనబట్టలేదు ఆమె ప్రార్థన చేయడానికి వస్తుందని, కనిపిస్తుంది కదా, ఎందుకు ఆ యాక్షన్ చేస్తున్నాడు? వాళ్ళ బంధువులా, వాళ్ళ చెల్లె, వాళ్ళ అక్క కాదు, వస్తున్న ప్రతి స్త్రీ మీద నడుమే చేసి రమ్మ 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 ప్రార్థన చేస్తున్నా అని చెప్పి చేయిస్తున్నాడు. నేను చూశాను, దెయ్యం పట్టినోడా నువ్వు, బడిరా అని చెప్పి అడిగాను. కిందకి పైకి చూశాడు, సంఘం అంతా చూశాడు. మారు మనసు లేనుడు నువ్వు, నీకు మారు మనసు లేదు, నువ్వు దైవభక్తి లేనివాడు, భక్తిహీనుడు నువ్వు, నీకు సంఘ పెద్ద పదవి ఎవరిచ్చారు నీకు? ప్రతి స్త్రీ నడుము చేసి లాగుతావా? ప్రార్థన చేయించుకోమంటా, ఆమెకు తెలియదా ప్రార్థన చేయించుకోడు? వాడు అప్పటికే సిగ్గుపడుతున్నారు, ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, అసహించుకుంటున్నారు. అయినప్పటికీ వీడు ఏమి పట్టినట్టుగా చేతులు వేసేస్తున్నాడు దగ్గర, ఏ స్త్రీ మీద కూడా చేయడానికి వీల్లేదు. నీ చేతులు దేవుడు ఎరగొడతాడు, జాగ్రత్తగా. ఏమనుకున్నావు? వాళ్ళు దేవుని ఎందుకు భయభక్తి కలిగిన వారు. ఏడు దేవునికి ఎందుకు కోపం వస్తుంది? ఎస్, ఏలీ కుమారులు మందిరానికి వచ్చే స్త్రీల మీద చేతులు వేస్తే దేవుడు ఊరుకున్నాడా? నడి వయసులో 30 దాటే ముందే చంపడేశాడు ఇద్దరిని. ఇద్దరు చచ్చిపోయారు చిన్న వయసులో, 100 బతకాల్సిన వాళ్ళు ఇద్దరు చచ్చారు. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు చేసిన పనేంటి తెలుసా? దేవుని మందిరానికి వస్తున్నటువంటి లేడీస్ మీద చేతులు వేయడానికి ప్రయత్నం చేశారట. దేవుడు పైనుండి చూసి ఆయన కోపం రేగింది, అంతే ఇద్దరిని ఎత్తిపడేశాడు. మొత్తాన్ని ఇద్దరు సచ్చారు యుద్ధంలో. దేవుని బిడ్డలారా, దేవుని కోపం రగిలేలా చేయొద్దు, దేవుని కోపాన్ని ఇంటి మీదకి రగులుకునేలా చేయొద్దు. దేవుడు చూస్తున్నాడు, భయభక్తి కలిగి ఉండు. అమ్మ రండి ప్రేయర్ చేసుకోమని చెప్పొచ్చు, ప్రార్థన ఆయిల్ ఇక్కడ ఉంది రాసుకోమని చెప్పొచ్చు. ప్రార్థన భయభక్తి కలిగినటువంటి విధంగా ఉండాలి. వేరే చూపు ఉండకూడదు మందిరాల్లో. వేరే చూపు చూస్తున్న సేవకుడైనా విశ్వాసైనా కనిపిస్తే వారి పేర్లు రాసి ఆ కామెంట్ బాక్స్లో వేయండి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మేము వాళ్ళు సరిచేయకపోతే ఆ చీడ పురుగు అనేక విధాలుగా తాను చెడి ఇతరులను చెరగొట్టే దుష్టులు ఉంటారు. కాబట్టి దేవుని మందిరావరణంలో దేవుడు పరిశుద్ధులు, ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలట? పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు, నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని 1 పేతురు 1:14-16 రాయబడింది. కనుక పరాయి వాని భార్య మీద చేతులు వేసేవాడు, అలా పరస్త్రీల మీద చేతులు వేసేవాళ్ళు వాక్య విరుద్ధమైనటువంటి చీకటి పనులు చేస్తే అది మీకు కీడో. జారత్వానికి దూరంగా ఉండండి, వ్యభిచారానికి దూరంగా ఉండండి.
ఎన్ని చెప్పినా వినని వాళ్ళు ఎంతోమంది రకరకాల వ్యాధులతో పీడించబడి నష్టపోయి దుఃఖపడి ఏడుస్తున్న వాళ్ళని నేను చూస్తూ ఉన్నాను. అట్టి స్థితి తెచ్చుకోవద్దు. జారత్వమునకు దూరంగా ఉండండి. అది మీకు మేలు, అది మీకు ఆశీర్వాదం, అది మీకు ఆరోగ్యము, అది మీకు క్షేమము. కనుక కోరికలు ఉంటే వాటిని కంట్రోల్ చేసుకునే జ్ఞానం అడగండి. పరిశుద్ధాత్ముడు మీకు ఇస్తాడు. అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థించండి. మిమ్మల్ని మీరు క్రమపరచుకోండి. పరిశుద్ధాత్ముడు నన్ను క్రమశిక్షణ పరచమని అడగండి. ప్రభు నీకు సాయం చేస్తాడు. అందుకే జారత్వానికి దూరంగా ఉండవని వాక్యం సెలవిస్తుంది. ఆరోవదిగా రాసుకోండి, ముగించుకోబోతున్నాం. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండాలి. సామెత 4:27, మొదటి తెస్సలోనికి 5:22 కీడు అనేది తెలిస్తే దానికి దూరంగా ఉండండి. ప్రతి విధమైన కీడుకి అనండి ఒకసారి గట్టిగా. ప్రతి విధమైన కీడుకు, కీడు అనేది కనిపిస్తే వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నించేయండి. అది ఎలాంటి కీడైనా సరే, ఎవరికి కీడు తలపెట్టవద్దు, కీడులో పడద్దు. కీడు అనే దానికి దూరంగా ఉండండి. దేవుని బిడ్డలారా, ఎవరికి కీడు చేయదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక సహోదరుడు, మా మందిరానికి వస్తున్న కరెంటు వైర్ ఉంటే, అతను అన్యుడే, చర్చి కరెంటు వైర్ నీడ అతని ఇంటిమే పడకూడదట. చెప్పండి ఏంటి? చర్చి కరెంటు వైర్, చర్చికి వెళ్తున్న కరెంటు వైర్ నీడ అతని ఇంటిమే పడుతుందట. కాబట్టి మా మీద గొడవ పడడానికి వచ్చాడు. చర్చి వాళ్ళ మీద గొడవ పడి కరెంటు వైర్ కట్ చేసేస్తాడు. మేము కరెంటు పోయింది అనుకునేవాళ్ళం, చర్చిలో ప్రార్థన చేస్తుండేవాళ్ళం, కరెంటు పోయిందని. ఊరంతా కరెంటు ఉండేది. ఏమిటా అంటే మనోడు ఏం చేసేవాడు, ఎందుకు బ్రదర్ వైర్లు కట్ చేశారంటే, మీ చర్చి కరెంటు వైర్ నీడ మా ఇంటి మీద పడకూడదు అని చెప్పేవాడు. మరి ఇంత ఇంత ఘోరమైన మనస్థితి కలిగిన వాళ్ళకు ఉంటారా అని ఊరోళ్ళకి చెప్తే వినలా. ఊరు ప్రెసిడెంట్కి చెప్తే వాళ్ళ కులమేనట, కులం కులం రాసుకొని పూసుకుంటున్నారు. కులం ప్రెసిడెంట్ కూడా ఏమన్నాడంటే, అవునండి చర్చి వైర్ కరెంటు వైర్ పడకూడదండి, వాళ్ళు బాధపడుతున్నాడండి, మమ్మల్ని ఏం చేయమంటారు, వాడు నమ్మకం అది, కాబట్టి ఏం చేయాలి, వైర్లు తీసేయమంటున్నాడు ప్రెసిడెంట్ అయ్యుండి. నాకు అనిపించి ఈడెట్ అయ్యాడు ప్రెసిడెంట్, బుద్ధి లేనివాడు, అసలు న్యాయం చెప్పడం రాని వాళ్ళు. అదేంటి, అదేం న్యాయం, న్యాయం మాట్లాడాలి కదా. లేదు. అయితే ఒక రోజున ఇతను పెద్ద అయినా కరెంటు వైర్లు తీసే ముందు ఆ మెయిన్ దగ్గరికి వెళ్ళి ఆఫ్ చేసి వచ్చి కరెంటు పీకేసి అప్పుడు మళ్ళీ మెయిన్ ఆన్ చేసేవాడు. వాళ్ళ పిల్లలు ఎదిగారు అవన్నీ చూస్తూ. ఆ పిల్లలు యవనస్తుల్లో అయిన తర్వాత 16-17 ఉంటాయి, మంచి యవనంలో ఉన్నారు. వాళ్ళ నాన్నకున్న కోపం వాళ్ళకు కూడా వచ్చింది. వాళ్ళ నాన్న చూస్తున్నారు వాళ్ళు, వాళ్ళు కూడా చర్చికి వెళ్ళాడు కరెంటు వైర్ కట్ చేద్దామని ఆయన ఇద్దరు అనుకున్నారు. వీళ్ళు మెయిన్ ఆఫ్ చేయకుండా ఏం పట్టుకున్నారు తెలుసా, కర్రలు తీసి కొట్టారు. అది ఇలా కిస్ పెట్టింది, ఇంగ్లీష్ కిస్ ఇచ్చింది. ఇంగ్లీష్ కిస్ అంటే ఏంటి, పట్టుకుంటే వదిలిపెట్టకుండా కొట్టింది. ఆ కొట్టిన దెబ్బకు ఇద్దరు పిల్లలు గాయాలతోనూ, ఒకడు చచ్చిపోయాడు, ఒకడు కొన ప్రాంతం బతికాడు. అప్పటికే వాడికి కాళ్ళు చేతులు అన్ని కాలిపోయినాయి. ఒకడు పొగ వచ్చేసింది బాడీలో. ఎందుకు అంత పరిస్థితి తెచ్చుకున్నారు? ఊరు ప్రెసిడెంట్, ఊరు వాళ్ళంతా పరిగెట్టుకొచ్చారు. ఎందుకురా మీరు కరెంటు వైర్ని తాకారు, గాలిపటం ఎగరేశారంటే కాదు, పచ్చికర్రలు పట్టుకొని కరెంటు వైర్ని కొట్టారు. ఎందుకు, ఎందుకు ఆ పని చేశారంటే, లాస్ట్కి కొంత కొన ప్రాణంతో ఉన్నాడు చెప్పాడు, చర్చి కరెంటు వైర్లు మా ఇంటి మీద నుండి వెళ్ళకూడదు అని. అది రోడ్డు మీద నుండి వెళ్తున్నాయి, దాన్ని నీడబడితే నీకేం కర్మరా. అప్పుడు బుద్ధి వచ్చింది పెద్దలందరికీ, అప్పుడు చెప్పారు యవనస్తులకి. అంటే ఒకడు చచ్చేదాకా బుద్ధి రాదా, దయచేసి న్యాయం మాట్లాడండి. ఎప్పుడైనా న్యాయం పలికే వరకు ఉండండి, అన్యాయపు మనుషులుగా బతకండి. భూమి మీద ఉన్నప్పుడు పైనున్న దేవుడు మానవులను చూస్తున్నాడని వారు చేయొచ్చండి. ఎస్, ఒక కుటుంబం ఆ తండ్రి చేసిన చెడ్డ గుణానికి కొడుకులను పోగొట్టుకున్నాడు. ఒక కొడుకు కాళ్ళు చేతులు ఇదైపోతే ఒక కొడుకు ప్రాణం కోల్పోయిన పరిస్థితి అయ్యి. దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తున్నామో మన పిల్లలు చూస్తూ ఉంటారు, దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర శిక్ష పొందే వారికి ఉండదు. అంతా బాగుందని విర్రవేగవద్దు. ప్రార్థనలు ఉందాం, దీనులుగా ఉందాం. చూస్తున్న దేవుడు మనల్ని దీవిస్తాడు. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా. హల్లెలూయా. 7వదిగా రాసుకునండి, ముగించే ముందు తప్పుడు బోధలకు దూరంగా ఉండండి. 2 తిమోతి 4:3-4 మొదటి తిమోతి 6:3 2 కొరింథీ 11:13-14 అలాగే 2 పేతురు పత్రిక 2:1-3 వరకు ఈ వచనాల్లో మనం గమనించగలిసింది ఏంటంటే, తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు చాలా వచ్చేసాయి. ఆ సిద్ధాంతాలకు దూరంగా ఉండండి. రాంగ్ డాక్ట్రిన్స్, డాక్ట్రిన్ ఆఫ్ బాలాం, డాక్ట్రిన్ ఆఫ్ డీమన్స్, డాక్ట్రిన్ ఆఫ్ నికోలాయిన్స్. మనం చూసినప్పుడు నికాలితుల క్రియలు అని అంటాడు. నికోలాయితుల క్రియలు నీ జీవితంలో ఉండకూడదు అన్నాడు. ప్రకటన 2:6-15 మొదటి తిమోతి 4:1-5 ప్రకటన గ్రంథము 2:14 ఈ తప్పుడు డాక్ట్రిన్స్ అనేవి చాలా ఉన్నాయి, తప్పుడు సిద్ధాంతాలు. వాటికి దూరంగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం, భక్తి కలిగి జీవితాం. ఒకరోజున చెన్నై పట్టణంలో ఒక మందిరంలో ఒక రమ్మని పిలిచారు యవనస్తుల మధ్యలో. చాలా కాలం క్రితం, 30 సంవత్సరాలు అప్పటి నేను సేవ స్టార్ట్ చేసిన రోజుల్లో,
నా బ్యాగ్ మీద జీసస్ ఇస్ అలైవ్ అని రాసిన బ్యాగ్ తీసుకుని కరపత్రాలు పంచుతూ ఉన్నాను. చెన్నై పట్టణం స్టెర్లింగ్ రోడ్ అంటారు, నుంగంపాకం ఏరియాలో వెళ్తూ ఉన్న మార్గంలో. వెంటనే ఒక తమ్ముడు ఇద్దరు వచ్చారు నా దగ్గరికి. మా పాస్టర్ గారు పిలుస్తానంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత యవనస్తులు కదా నాన్న, మా దాంట్లో మా టీంలో జాయిన్ అయిపో అన్నారు. లేదు లేదండి, నన్ను పిలిచిన దేవునికి యథార్థంగా నేను బ్రతకాలి, నాకు సేవ అప్పగించాడు, సేవ చేస్తున్నాను. లేదు లేదు, ఒక్కసారి నువ్వు మా చర్చికి వస్తాయి, నువ్వు ఇంకెప్పుడు వెళ్ళలేవు అని చెప్పాను. అదేంటండి, మీ చర్చికి వస్తే ఇంకెక్కడికి వెళ్ళకపోవడం, దేవుడు నన్ను పిలిచాడు సేవకి వెళ్తాను. లేదు లేదు, సర్వీస్ స్టార్ట్ అవుద్ది చూడు. యవనస్తులందరూ చాలామంది వస్తారన్నాడు. చాలామంది యవనస్తులు వచ్చారు. ఏం చేస్తున్నాడా అని నేను గమనించాను. తప్పుడు సిద్ధాంతం ఉంది ఆయన దగ్గర. ఏంటంటే బైబిల్లో అపొస్తలుడైన పౌలు అంటాడు, మీరు ఆరాధన ముగించుకుని వెళ్ళేటప్పుడు పరిశుద్ధ ముద్దులతో ఒకరినొకరు ఎడబాయండి. చెప్పండి ఏమన్నాడు? పరిశుద్ధ ముద్దులతో ఒకరినొకరు ఏం చేయమన్నాడు? ఎడబాయమన్నాడు. ఆ మాటను తీసుకొని ఈ తప్పుడు సిద్ధాంతం మనిషి ఏం చెప్తున్నాడంటే, పిల్లలు ఇప్పుడు వరకు ప్రార్థన అయిపోయింది, ఇప్పుడు వెళ్ళకెళ్ళబోతున్నాం, ఇప్పుడు ముద్దులతో ఎడబాయుదము అని చెప్పి అన్నట్నే ప్రతి యవనస్తులు వెళ్ళిపోయి ఎవరికి ముద్దులు పెట్టేస్తున్నారు. యవనస్తులకు ముద్దులు పెడుతుంటే యవనస్తులు వీళ్ళకి ముద్దులు, వాళ్ళకి వీళ్ళ ముద్దులు. నేను చెప్పాను, ఏంటి దయ్యాలు పెట్టిన చర్చ ఇది? మీకు దయ్యాలు పెట్టాయా అంటే, బైబిల్లో ఉంది కదా, బైబిల్లో ఉన్న మాటను వక్రీకరించి యవనస్తుల జీవితాలతో ఆడుకుంటున్నావు. నీ మీదకి దేవుని తీర్పు వస్తుంది, జాగ్రత్త. నువ్వు దేవుని సంఘంతో ఆడుకుంటున్నావు, దేవుని పిల్లలతో ఆడుకుంటున్నావు. దేవుడు ఆనాడు ఏలీ కుమారులు దేవుని మార్గమును దారి తప్పించినప్పుడు ఊరుకోకుండా దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి పంపించాడు. ఉజ్జా అనేటువంటి యవనస్తుడు కూడా అభినాదాబు యొక్క కుమారుడు నష్టపోయాడు. ఇన్ని తెలిసిన నీవు కావాలని పరిశుద్ధ ముద్దంటే, పరిశుద్ధ ముద్దంటే పురుషులు పురుషులు సేవకులు గాడ్ బ్లెస్ అని చెప్పుకోవచ్చు, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవచ్చు ప్రేమతో. ముద్దంటే ప్రేమే కదా. పిల్లలు ముద్దు వస్తుందంటే వాళ్ళ మీద ప్రేమ ఉందనే కదా అర్థం. కానీ వీళ్ళు దాన్ని తప్పుడుగా బోధించి యవనస్తులను రప్పించుకోవడానికి మాట్లాడాడు. చాలామంది యవనస్తులు ఆ చర్చికి వెళ్తుండేవారు. వెళ్ళే ముందు వాళ్ళకి ఇష్టమైన ఆ అమ్మాయిలు వేరే చర్చికి వెళ్ళి అమ్మాయిలు చెప్పేవాళ్ళు, ఒక్కసారి మా చర్చికి రావా, ఒక్కసారి మా చర్చికి రావా. ఎందుకంటే ఈ చర్చిలో ఏం పెట్టచ్చు, ముద్దు పెట్టాలంటే వీళ్ళు చర్చికి వస్తే ఈయన చెప్తాడు అనమాట. ఈ పెద్ద ఆయన ముద్దులు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం అని చెప్తాడు. తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు సంఘాలు గుర్తుపెట్టుకోండి. సంఘానికి ఆరాధనకు వెళ్తున్న మిమ్మల్ని మా చర్చికి రావా, ఒక ఆదివారం రావా అంటే చెప్పండి. మా వీధిలో రక్షింపబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళి మీ చర్చికి. నేను ఆల్రెడీ చర్చికి వెళ్తున్నాను, నన్ను నువ్వు చెడగొట్టద్దు. నాకు మందిరం ఉంది, ప్రార్థన ఉంది, దైవజనుడు ఉన్నాడు, సంఘం ఉంది, సహవాసం ఉంది, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నన్ను చెడగొట్టద్దు. నీకేదైనా అవసరమైతే వీధిలో చాలామంది యవనస్తులు యవనస్తురాలు చర్చికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళి, వెళ్ళేవాళ్ళు ఎందుకు చెడగొడతావు, మా ప్రార్థనలకు మేము వెళ్తున్నాం, మమ్మల్ని ఆపొద్దని చెప్పండి. తప్పుడు సిద్ధాంతాలు ఉన్నవారు వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు, రమ్మని పిలుస్తారు, రిక్వెస్ట్ చేస్తారు, చెప్పండి నో అనండి గట్టిగా. ఇంకోసారి గట్టిగా నో. నో అవసరమైతే నువ్వే మా చర్చికి రమ్మని. ఈ గోడ వెనక అక్కడ నిలబడి ఉంటారు, వెళ్తున్నప్పుడు ఒక కరపత్రిక ఇచ్చి మా చర్చికి రమ్మని పిలుస్తుంటారు, మిమ్మల్ని పరిచయం చేసుకుంటారు ప్రేమతో. అక్కడ గోడ వెనక దొంగల్లా దాక్కోవడం ఎందుకు? ఇక్కడికి వచ్చి మాట్లాడవచ్చు కదా, సంఘ కాపురం నేను కదా. అయ్యా మీ సంఘస్థులు పంపించమని నాకు కదా వాళ్ళు అడగాలి. మీ పిల్లల్ని ఇప్పుడు మీ ఇంటికి ఏమైనా శుభకార్యం జరగడానికి వస్తే శుభలేఖ ఇస్తున్నప్పుడు పిల్లలకి ఇస్తారా, పేరెంట్స్కి ఇస్తారా? గట్టి చెప్పాలి. పేరెంట్స్కి ఇచ్చి, బ్రదర్ మా దగ్గర కార్యక్రమం జరుగుతుంది రమ్మని చెప్పాలి. అక్కడ దొంగల్లాగా దాక్కొని గేట్ దగ్గర ఇచ్చేవాడు కరెక్ట్ కాదు. వాడు ఎక్కడికి వచ్చి ఇవ్వాలి? నాకు ఇవ్వాలి. ఇప్పుడు మీ పిల్లలకి ఇచ్చేళ్తారా, మీరు పెద్దలకి ఇచ్చేళ్తారా? త్వరగా చెప్పాలి. మీ నాన్న విలువ ఉన్నమ్మా, మీ అమ్మేది, మీ నాన్నేది, రమ్మని చెప్పండి. బ్రదర్ కుటుంబంతో రావాలి మీరు అని చెప్పిస్తారు, అవునా కదా? అవును. ఇప్పుడు నాతో మాట్లాడకుండా నాకు ఇవ్వకుండా మీ అందరికి ఇస్తున్నారంటే వాళ్ళు తేడా చేస్తున్నారా లేదా? ఖచ్చితంగా తేడా చేస్తున్నారు. వాళ్ళు నిజంగా పిలిచేవాళ్ళు అయితే ఇక్కడ నాకు కరపత్రికి ఇచ్చి, పాస్టర్ గారు ఇది చర్చిలో ప్రకటించండి, మా ఇక్కడ మీటింగ్ ఉందని చెప్పారు. అది సరైన మీటింగా కాదా, ఆ సేవకుడు కరెక్ట్ అయిన వాడా కాదా, అతని సిద్ధాంతం ఏంటి, అతను బోధ ఏంటి, అన్నీ మేము బయటికి లాగుతాం. ఆవలిస్తే పేగులు లెక్క పెడతాం అనండి గట్టిగా. పేగులు లెక్క పెట్టి అసలు ఈ పేగులు కరెక్ట్గా ఉన్నాయా లేవా, వీడు ఆవలింత కరెక్టా కాదా, వీడు చెప్పే బోధ కరెక్టా కాదా చెక్ చేసి, బాబు ఇది తప్పుడు సిద్ధాంతం, మా వాళ్ళు ఎవరు రారు, ఈ పరిసరాల్లో పంచితే ఊరుకోమని చెప్పి పంపించేస్తాం. అది నిజమైంది అయితే, కరెక్ట్ అయిన దైవ సేవకుడు అయితే, యాంగిచో గారు వచ్చినప్పుడు సంఘం అంతటిని రమ్మని చెప్పా, వెళ్ళమన్నాను. మన అక్కడ వాక్యం ఏంటి, ఎందుకంటే ఆ సేవకుడు ఎవరో నాకు తెలుసు, అది వాక్యానుసారమని తెలిస్తే నేనే పంపిస్తా. మనం వెళ్ళి బలపరచబడి రావడానికి నేను తీసుకువెళ్తా. మరొక దైవజనుడు వచ్చినప్పుడు, ఎస్ ఆ దైవజనుడు వాక్యానుసారమని చెప్పినప్పుడు నేనే ప్రకటించా, వెళ్దాం పదండి అని.
కొంతమంది సేవకులు వచ్చినప్పుడు నేను ప్రకటించను, ఎందుకంటే వాళ్ళ బోధ విధానం నేను గమనించితే తేడా ఉంటే నేను ఎవరికి కూడా ప్రకటించను. కనుక మనం ఆత్మీయంగా ఎదుగుదాం, సరైన సిద్ధాంతంలో వాక్యానుసారంగా ఎదుగుదామన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? కనుక మిమ్మల్ని వాళ్ళు వీళ్ళు పిలుస్తూ ఉంటారు, చెప్పండి మేము ఆల్రెడీ చర్చికి వెళ్తున్నాం, మాకు దేవుడి సంఘమును పరిచయనిచ్చాడు, పరిచర్య లేని వారు సంఘం లేని వారిని పిలవండి, వాళ్ళు వస్తారు మీ దగ్గరికి, మేము దేవునితో నడవాలి అనుకున్న వారి చేతిని పైకిట్టండి. వీటికి దూరంగా ఉందాం. ఏంటో ఒకసారి చదివితే ప్రార్థన చేస్తాం. కపటపు మార్గమునకు దూరంగా ఉండాలి. మీరు బాగుపడాలంటే వీటికి దూరంగా ఉండండి. అందులో మొదటిది ఏంటంటే కపటపు మార్గమునకు దూరంగా ఉండండి, కలహమునకు దూరంగా ఉండండి, అబద్ధమునకు దూరంగా ఉండండి, వ్యర్థమైన మాటలకు దూరంగా ఉండండి, జారత్వమునకు ఇమ్మోరల్ లైఫ్కి దూరంగా ఉండండి, ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండండి, తప్పుడు బోధలకు దూరంగా ఉండాలి. జారత్వమునకు అన్నప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేయమని ఒక సేవకుని అడిగినటువంటి ఆ వ్యక్తి అతను అంటాడు, ఏమండి నా భార్య సరిగా ఉండట్లేదండి, నా భార్య అలా ఉంటుందండి ఇలా ఉంటుందండి. తేడా మనిషి, వాడిని గద్దించి అలాంటి మాటలు నువ్వు ఇక్కడ మాట్లాడకూడదు. భార్యాభర్తల మధ్యలో మీ ఇద్దరు మాట్లాడుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయండి, అవి మాకు చెప్పనక్కర్లా. మళ్ళీ స్త్రీ మాట్లాడిన భర్త సరిగా చూసుకోడండి, పట్టించుకోడండి అంటే అవునమ్మా నిజమేనమ్మా అంటూ ఈయన ఫోన్లో పర్వాలేదు సిస్టర్ మేము ప్రార్థన చేస్తాను కదా, నేను ఉన్నానులే సిస్టర్ నీకు దెయ్యం పట్టినోడా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఒక దుర్మార్గుడివి, నువ్వు సేవకుడు కాదు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, సేవకులు కాదు. అలాంటి వారు మాట్లాడే మాటలు వినకూడదు. అలాగే స్త్రీ తన భర్త మీద ఏమి పరాయి పురుషునితో మాట్లాడవద్దు. పురుషుని విషయాలు స్త్రీ మరొక పురుషునితో మాట్లాడకూడదు. అలాగే పురుషుడు తన భార్య గురించి పరాయి స్త్రీలతో నా భార్య అలా ఉంటుంది ఇలా ఉంటుంది, ఆమెకు రోగం ఆమెకు అనారోగ్యం, నీ కాళ్ళు దేవుడు విసేస్తాడు జాగ్రత్తకుంటూ. నువ్వు నీ భార్య బాగాలేకపోతే ఆమె కొరకు ప్రార్థన చేయమని కోరు, ఆమె బాగుండాలని ప్రార్థన చేయి. అంతేగాని వేరే విధంగా మాట్లాడి దారి తప్పించే మాటలు మాట్లాడుతున్నావంటే నువ్వు జాగ్రత్తం కలిగిన వాడివి, నువ్వు వ్యభిచార బుద్ధి కలిగిన వాడివి, నువ్వు దారి తప్పే మనుషుడివి. కనుక నువ్వు అలా ఉండకూడదు. నీ భర్త క్షేమం కొరకు ప్రార్థన చేయమని ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వు, ప్రార్థన చేస్తారు. అంతేగాని వేరే విధంగా మాట్లాడడానికి వీల్లేదు. నేను చెప్పే మాటలు అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్, ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, పిల్లల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, ఉద్యోగంలో వ్యాపారంలో మేలు పొందినట్లు ప్రార్థన చేయాలి, ఆత్మీయంగా ఎదుగునట్లుగా ప్రార్థన చేయాలి, మన యవన బిడ్డలకు మంచి భవిష్యత్తు దేవుడిచ్చినట్లు ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థించాలనుకుంటున్నారు చేతులు పైకి? Shall we close our eyes and pray? ప్రార్థిద్దాం. కంటమెత్తి ప్రార్థించండి, రెండు చేతులు పరలోకం అయిపోతండి. గట్టిగా ప్రార్థన చేయండి, ప్రభా ఈ ఏడు విషయాలు నా జీవితంలో ఉండాలి తండ్రి. వ్యర్థమైన నాలో తీసివేయండి, వ్యర్థమైన ఆలోచన నాలో తొలగించండి, అబద్ధములను దూరపరచండి, ఏవైతే విన్నామో అవి తొలగించమని ప్రార్థించండి. కపట మార్గం నాకు దూరం చేయండి, కలహ మార్గం నాకు నేను దూరం ఉండాలి, కలహాలకు నేను దూరంగా ఉండాలి, అబద్ధములకు నేను దూరంగా ఉండాలి, వ్యర్థమైన మాటలకు నేను దూరంగా ఉండాలి, జారత్వమునకు వ్యభిచారములకు నేను దూరంగా ఉండాలి, ప్రతి విధమైన కీడునకు నేను దూరంగా ఉండాలి, తప్పుడు బోధలకు నేను దూరంగా ఉండాలి. అయ్యా ఇటు వాటికి నేను దూరంగా ఉండటకు నాకు సహాయం దయచేయండి, వ్యర్థమైన మార్గంలో వెళ్లకుండా సహాయం దయచేయండి, నీతి మార్గంలో నడిపించండి ప్రభా. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి, యేసునాదా వ్యర్థమైన వాటికి నేను దూరంగా ఉండటకు నాకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్ముడా ఒక తీర్మానం చేసుకున్నాను, నీ మార్గంలో నేను జీవించాలి, తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు బోధల్లో పడిపోకుండా నన్ను కాపాడుము నాయన, నన్ను నిలబెట్టండి ప్రభా, స్థిరపరచుము దేవా, నీ జీవ మార్గములో నన్ను నడిపించమని అడుగుతున్నాను. నేను నా ఇంటి వారము ప్రభు యేసునే సేవించదు, ప్రతి ఆదివారమున నీ సన్నిధిలో మేము కనబడాలి, కృప చూపమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చేతుల పైకి గట్టిగా స్తోత్రాలు చెప్పగలరా? దగ్గరగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, థాంక్యూ లార్డ్ జీసస్, ప్రైజ్ యు, ప్రైజ్ యు లార్డ్. ఓ లార్డ్ ఫిల్ దెం విత్ ద హోలీ స్పిరిట్. ప్రభువా పరిశుద్ధాత్మతో నింపండి, ఫిల్ దెం విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో నింపండి, అనాయింట్ దెం జీసస్, అభిషేకించండి, ట్రాన్స్‌ఫార్మ్ దేర్ లైఫ్స్, వారి జీవితాల రూపాంతరపరచండి, దేర్ లైఫ్స్ ఫాదర్, జీవితాలను మార్చండి, పోర్ యు హోలీ స్పిరిట్ అపాన్ దెం, ప్రభువా పరిశుద్ధాత్మను కుమరించండి, గివ్ దెం న్యూ లైఫ్, నూతన జీవితాన్ని దయచేయండి, న్యూ బిగినింగ్, నూతన ప్రారంభం దయచేయండి, ట్రాన్స్‌ఫార్మ్ దేర్ లైఫ్స్ ఫాదర్, జీవితాలను రూపాంతరపరచండి ప్రభువా, హెల్ప్ us to be aware of all evil things, ప్రభువా ఇటువంటి లక్షణాలన్నిటికీ దూరంగా ఉండు, get rid of all evil things, ప్రభువా ఈ చెడు అలవాట్లన్నిటికీ దూరంగా ఉండు, ఈ లోక మార్గములో కాకుండా దేవా నీ మార్గంలో నేను జీవించాలి,
నీ చిత్తం నాలో జరగాలని అడగండి. బి ఫిల్ దెం విత్ ద హోలీ స్పిరిట్. లార్డ్ ఫిల్ దెం ఫాదర్. ప్రభువా వారిని పరిశుద్ధాత్మ ద్వారా నింపండి. ఫిల్ దెం విత్ ద హోలీ గోస్ట్. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. వారి జీవితాలను మార్చండి. చేంజ్ దేర్ లైఫ్స్ ఫాదర్. వారి జీవితాలను మార్పు చెందించండి. ఫిల్ దెం విత్ ద హోలీ స్పిరిట్. నీ పరిశుద్ధాత్మతో నింపండి నాయన. హల్లెలూయా. థాంక్యూ లార్డ్ మై గాడ్. యేసయానికే స్తోత్రం చెల్లిస్తున్నాను. ట్రాన్స్ఫార్మ్ దేర్ లైఫ్స్ మాస్టర్. దేవా వారి జీవితాలను రూపాంతరపరచండి ప్రభువా. బ్లెస్ ద చర్చెస్. సంఘాలను దీవించండి. బ్లెస్ ద ఫ్యామిలీస్. కుటుంబాలను దీవించండి. బ్లెస్ ద యంగ్ పీపుల్. యవనస్తులను దీవించండి. బ్లెస్ ఆల్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదర సహోదరులను దీవించండి. దోస్ హూ డోంట్ హావ్ జాబ్. ఉద్యోగం లేని వారిని. దోస్ హూ డోంట్ హావ్ చిల్డ్రన్. పిల్లలు లేని వారిని. దోస్ డోంట్ హావ్ బిజినెస్. వ్యాపారం లేని వారిని. ఐ ప్రే ఫర్ దెం లార్డ్. ప్రభువా వారి కొరకు ఓపెన్ న్యూ డోర్స్ ఫర్ దెం. నూతన ద్వారాలు తెరవండి. న్యూ డోర్స్ బి ఓపెన్ ఫర్ దెం. ప్రభువా వారి కొరకు నూతన ద్వారాలు తెరవండి. పైకి తడుగుదాం ప్రభువా. న్యూ డోర్స్ మాకు ఓపెన్ చేయండి ప్రభువా. యేసు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారు, వీసాల విషయంలో అనేక విషయాల్లో మేలు కలుగును గాక, సహాయం వచ్చును గాక, నీతి మార్గంలో జీవించుదురు గాక. యేసు ఉన్నత నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఈ పల్లవి నాతో కూడా కలిసి గట్టిగా పాడదాం. పాడే టైంలోనే అర్పణలు అర్పించడానికి కూడా సిద్ధపడదాం. ప్రభు పనిలో అర్పణలు చేత పట్టుకుందాం. మరి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన అయినట్టే ఒక పాట పాడుచుండగా ఇంతసేపు వాక్యం విని అర్పణలు అనగానే స్కిప్ అయిపోయేవారుగా ఉండకండి. అర్పణలో దేవుని దీవెనలు ఉన్నాయి పిల్లరా. అది దేవుడు మన దీవెన కొరకు పెట్టాడు. అది మన దేవుడు మనకు పెట్టినటువంటి ఆజ్ఞ. అది మన మేలు కోసమే. ఆయన పెట్టిన ప్రతి ఆజ్ఞ అది మన మేలు కోసమే. వాక్యంలో రాయబడింది మరి సమృద్ధిగా విత్తువాడు వెదజల్లి అభివృద్ధి పొందిన వారు ఉన్నారట. వారు సమృద్ధిగా పంట కోస్తారన్నాడు. అలాగే లేఖనాల్లో తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు ఉన్నారు. ఇవ్వగలిగి ఉండి కూడా చేయి బిగబడుతున్నావా? ఇవ్వగలిగే స్థితి దేవుడిచ్చిన నీ చేతిని వెనక్కి లాక్కుంటున్నావా? అది మనసు మార్చుకొని దేవుని పనిలో గుప్పలు విప్పు. దేవుని కృప నీ మీదకి వచ్చునుగాక, సహాయం వచ్చునుగాక. కానుకలు పైకెత్తినా చెప్పండి. యేసయ్యా నీ సన్నిధిలో, నీ సన్నిధిలో, సేవలో, పరిచర్యలో, నీ సేవలో, పరిచర్యలో సంతోషంగా నేను, సంతోషంగా నేను అర్పించగలిగే కృప, అర్పించగలిగే కృప దయచేయి, నాకు దయచేయి. నా అక్కర్లు తీర్చువాడు, నా అక్కర్లు తీర్చువాడు. ఆర్థిక సహాయం ఇచ్చేవాడు, ఆర్థిక సహాయం ఇచ్చేవాడు. ఆశీర్వదించుమనాయన, ఆశీర్వదించుమనాయన. వర్ధిల్ల చేయండి ప్రభు, వర్ధిల్ల చేయండి ప్రభు. నా జీవితంలో, నా జీవితంలో ఎంత ఫలించినా, ఎంత ఫలించినా దేవుని సేవకి ఇచ్చుట్లో, దేవుని సేవకి ఇచ్చుట్లో ముందుండాలి. నేను ముందుండాలి ప్రభు. నా ఇంటిని ఆశీర్వదించు, నా ఇంటిని ఆశీర్వదించు, కుటుంబాన్ని ఆశీర్వదించు, కుటుంబాన్ని ఆశీర్వదించు. నమ్మకమైన సాక్షిగా, నమ్మకమైన సాక్షిగా నీ కొరకు జీవించే కృప, నీ కొరకు జీవించే కృప దయచేయండి, నాకు దయచేయండి. నేనంట నామే చెప్పండి. యేసు నామములో మీరు వర్ధిల్లుదురు గాక. ఆమేన్. మీ అక్కర్లు తీరును గాక. ఆమేన్. ఉద్యోగం లేక, వ్యాపారం లేక, పిల్లలు లేక, గర్భఫలం లేక, ఒక నివాసం లేక, ఒక వాహనం లేకుండా వచ్చిన వారు మీకు ఏదైతే కొదువుగా ఉందో అది యేసు నామములో తీర్చబడును గాక. ఆమేన్. దేవునికి స్తుతిస్తూ మన అర్పణలు అర్పిద్దాం. కీర్తన పాడుతూ మాతో కూడా కలిసి సంతోషంగా ఈ పాట పాడుతున్న సమయంలోనే దేవుని ఘనమైన సేవలో మన విలువైన కానుకలను మన హృదయంలోని చీర్చుకున్న ప్రకారం అర్పిద్దాం పిల్లరా. ఆఫరింగ్ బాక్సులు తీసుకుని పరిచారకులు నేరుగా సంఘాల్లో పాల్గొన్న మీ వద్దకు వస్తుండగా ఎవరికి చేతికి అర్పణ ఇవ్వకూడదు. అర్పణలు ఆఫరింగ్ బాక్సులో అర్పిద్దాం. నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, నీకంటే నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీ ఉంటే నాతో ఏ భయము లేదయ్యా. ప్రత్యేక అర్పణలు, కృతజ్ఞత అర్పణలు మొక్కుబడి చేసుకున్న వారు సంతోషంగా పాడుదాం. ప్రభు స్తుతి. ఇదే సమయంలో స్టేజ్ వద్ద ఆఫరింగ్ బాక్సులు ఏర్పాటు చేశారు. చేతులతోనే ఆఫరింగ్ బాక్సులు అర్పణలు అర్పిద్దాం పిల్లరా. ఇన్ఫర్మేషన్ కౌంటర్ సంప్రదించి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా కూడా స్వైప్ చేస్తూ పరిచర్ల అకౌంట్లోనికి నేరుగా అర్పణలు అర్పిద్దాం. స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది నీవే, నీకంటే
నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. అన్ని సంఘాలలో ఆన్లైన్లో ఉన్నవారు కూడా అర్పణలు అర్పిస్తూ మన అర్పణలు పంపిస్తూ పాటలు పాడుతూ ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. విజయవాడలో, విశాఖపట్నంలో, మరి హైదరాబాద్, సికింద్రాబాద్లో, కొంపల్లిలో, లింగంపల్లిలో ఎక్కడున్నా దేవుని స్తుతిస్తూ అర్పణలు అర్పిస్తూ పాడుతూ ఆన్లైన్ల ద్వారా నేరుగా మనము అర్పిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా చేయండి. అనచబడిన వేళ నా తలను ఎత్తినావే, అనచబడిన వేళ నా తలను ఎత్తినావే, శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే, నీకంటే నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నూతన మందిర నిర్మాణం నిమిత్తమై ప్రత్యేక కానుక తీసుకొచ్చిన వారు స్టేజ్ వద్ద ఉన్న ఆఫరింగ్ బాక్స్ లో సంతోషంగా మన అర్పణలు అర్పిద్దాం. ఇన్ఫర్మేషన్ కౌంటర్ సంప్రదించి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా కూడా స్వైప్ చేస్తూ డిజిటల్ రూపంలో కూడా కానుకలు అర్పించే చక్కని అవకాశాన్ని దేవుడు ఇచ్చారు. సంతోషంగా అర్పణలు అర్పిద్దాం, దేవుడిచ్చే దైవ ఆశీర్వాదాలు పొందుదాం. ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారు డిజిటల్ రూపంలో విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, కోపించిన కరుణ చూపేది నీవే, కోపించిన కరుణ చూపేది నీవే, నీకంటే నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. 24 రకాల పరీక్షల్లో కూడా సహకరించాలని తీర్మానం తీసుకున్న వారు మరి ఇదే సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే నెంబర్ ద్వారా మన మొబైల్ ఫోన్లోని యూపీఐ యాప్స్ను వినియోగిస్తూ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తూ పరిచయ అకౌంట్లోని కరపులు నడిపిద్దాం. సంఘాల్లో ఉన్నవారు ఇన్ఫర్మేషన్ కౌంటర్ సంప్రదించి డిజిటల్ రూపంలోను క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా కూడా స్వైప్ చేస్తూ సంతోషంగా అర్పణలు అర్పిద్దాం. కొట్టబడిన వేళ నా గాయము కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయము కట్టినావే, బాధించిన స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది నీవే, నీకంటే నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. అనేక రకాలైన కరుణా పరిచయాలు జరుగుతున్నాయి. కరుణా పరిచయంలో కూడా మా కుటుంబం తరఫున స్పాన్సర్గా ఉండాలని తీర్మానం తీసుకున్నాం. సహకరించడానికి ప్రత్యేక కానుక తీసుకొచ్చామన్నటువంటి ప్రియులు స్టేజ్ వద్ద ఉన్న ఆఫరింగ్ బాక్స్లో ఆఫరింగ్ కవర్ అడిగి తీసుకొని సంతోషంగా అర్పణలు అర్పిద్దాం. ఇన్ఫర్మేషన్ కౌంటర్ సంప్రదించి డిజిటల్ రూపంలో కానీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా కూడా సంతోషంగా అనచబడిన వేళ నా తలను ఎత్తినావే, శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే, నీకంటే నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా.
సేవకులు మీ వద్దకి ఆఫరింగ్ బాక్స్ వస్తున్నారు. వారు అందరికీ అవకాశం ఇస్తారు పిల్లరా. ఒకవేళ దాటి వెళ్ళినట్లయితే వారిని మీరు పిలవండి, మీ వద్దకి నేరుగా వస్తారు. ఎవరి చేతి కూడా కానుకలు ఇవ్వకూడదు. ఆఫరింగ్ బాక్స్లోనే మన హృదయంలో నిశ్చయించుకున్నటువంటి కానుక ఆఫరింగ్ బాక్స్లో అర్పణ కనిపిద్దాం. విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, రక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, వీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, వీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. అర్పణలు కొనసాగుతుండగా కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, అవి విందాం. ప్రార్థనాపూర్వకంగా సంగమ రాసుకోండి ఆ డేట్లన్నీ కూడా. ప్రార్థనాపూర్వకంగా మరో కీర్తన వాళ్ళు పాడతారు. పాడే ముందు అర్పణలు అర్పించేవాళ్ళు అర్పిస్తూ ఉండగా పాడేవాళ్ళు పాడుతూ ఆ అనౌన్స్మెంట్స్ వింటూ నోట్ చేసుకుందాం. ప్రార్థనలో ఉందాం. సండే ఈవినింగ్ స్పెషల్ లైఫ్ చేంజింగ్ హీలింగ్ డెలివరెన్స్ అండ్ ఎనాయింటింగ్ సర్వీస్. కేజీఆర్ గార్డెన్ సికింద్రాబాద్ లో జరిగే సాయంకాలపు ఆరాధనలో దైవజనులు అభిషిక్తులు డాక్టర్ పిజే స్టీవెన్ పాల్ గారు నేరుగా పాల్గొని శక్తివంతమైన వాక్య సందేశం అందించి ప్రత్యేక స్వస్థత విడుదల ప్రార్థనలు చేసేదరు. మీ స్నేహితులు బంధువులను ప్రేమతో ఆహ్వానించి కుటుంబాలుగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్. ఒకసారి గాడ్ బ్లెస్ అని చెప్తాం వీరితో. ఈ కుటుంబాలన్నీ కూడా సేవకు పరిచయాలు అన్నింటిలో కూడా వీరు సహకరించారు. టుడే లైవ్ ప్రోగ్రామ్ స్పాన్సర్స్ విమల గారు అండ్ ఫ్యామిలీ. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్. దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను దీవించి పరిచర్యలో దేవుడు ఇంకనూ మిమ్మల్ని బలపరచును గాక. చంద్రశేఖర్ గారు అండ్ ఫ్యామిలీ. ఈ ఛానల్స్ కు సహకరించిన మిమ్మల్ని దేవుడు దీవించి వర్ధిల్ల చేసి మీ ఫైనాన్షియల్ విషయాల్లో దేవుడు సహాయం మీరు కలుగును గాక. సింజిత గ్లోరీ అండ్ ఫ్యామిలీ. గాడ్ బ్లెస్ యూ బ్రదర్ ఫ్రమ్ మీ కుటుంబాన్ని దీవించు గాక. సుశీల్ చంద్ర కుమార్ గారు అండ్ ఫ్యామిలీ. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అందరూ బ్లెస్ చేద్దాం. ప్రార్థిస్తూ గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. బ్రదర్ అజయ్ కుమార్ గారు అండ్ ఫ్యామిలీ. మే ద లార్డ్ బ్లెస్ బోత్ ద ఫ్యామిలీస్. మీ కుటుంబాలను ప్రభు దీవించి వర్ధిల్ల చేయును గాక. బ్రదర్ శాంసన్ గారు అండ్ ఫ్యామిలీ. గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అని చెప్పండి గట్టిగా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ద ఫ్యామిలీస్. మే గాడ్ బ్లెస్ యూ. అలాగే దేవుని బిడ్డలు ఎవరెవరైతే సహకరించారో వారందరూ కూడా దేవుడు దీవించి మీ పనులు మీ కంపెనీలు మీ యొక్క కార్యక్రమాలు మీ ఉద్యోగాలు మీరు వర్ధిల్లి అభివృద్ధి పొంది దేవుని సాక్షులుగా ఉందరు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. కానుకలు పంపాలి. సువార్త పనికి మీరు చేస్తున్న 24 రకాల పరిచర్లు కనుక్కున్నట్లయితే మీరు సంప్రదించండి. నా నెంబర్ లాస్ట్లో వేస్తారు. వాటిని సంప్రదించి బ్రదర్ మీరు ఫలాని దగ్గర నుండి మీరు చేయించిన 24 రకాలైన పరిచర్లో జస్ట్ నా వంతుగా నేను చేయాలనుకుంటున్నాను, లేదా టీవీ ఛానల్లో నేను స్పాన్సర్గా ఉండాలనుకుంటున్నాను, ఒక ఆదివారం ప్రోగ్రామ్కి మేము ఇవ్వాలనుకుంటున్నానట్లయితే మీరు దేవుని పరిచర్లో తప్పక ఈ నెంబర్కు సంప్రదించండి. మీ యొక్క వివరాలు ఈ ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. మా వాళ్ళు మీకు కంటాక్ట్ చేస్తారు. ఆ విషయాలు నా దగ్గర కూడా వస్తాయి. ప్రార్థన చేస్తాను. ప్రభు కృప మీకు తోడే ఉండి నడిపించును గాక.
అనేక విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. పునరుద్ధానం వల్ల కలిగేటువంటి లాభాలు, పునరుద్ధానం వలన మనం ఏ మేలు పొందుకుంటాం అనేటువంటి చక్కని వివరణ. దేవుని పనిలో సహోదరులు ఒక 7 లక్షలు ఇవ్వడానికి ప్రభు ప్రేరేపించారట. వారు వచ్చి దేవుని పనులు ఇస్తున్నారు. వారు చెప్పిన సాక్ష్యం ఎన్నో విషయాల్లో చాలా ఆటంకాలు. ఇల్లు లేదు, చేతులు పైకెత్తు, దేవుడు రాకడ వరకు వాడుకుంటాను ప్రభా అని చెప్పినటువంటి వారు, ఒక నివాసం దయచే ప్రభా అన్నవారు, వీసాల కొరకు ప్రయత్నిస్తున్నవారు, గర్భఫలం కొరకు ప్రయత్నిస్తున్నవారు, ఒక చెయ్యి ఎత్తారు కదూ, ఇప్పుడు నేను ఇంతసేపు గొంతు చించుకొని మాట్లాడా, మీరు అంతకన్నా గట్టిగా మీ నోరు తెరిచి గట్టిగా ప్రార్థన చేయండి. ప్రభా నా అవసరతలు ఇవి, నాకు సహాయం కావాలని గట్టిగా అడగండి, గట్టిగా అడగండి, ప్రభా నాకు సహాయం దయచేయమని ఎంత గట్టిగా అంటారో అంత గట్టిగా ప్రార్థన చేయండి. పక్క వాళ్ళు వింటున్నారని భయపడద్దు. ప్రభు నా జీవితంలో ఆశ్చర్యం జరిగించమని కంఠం ఎత్తండి, స్వరమెత్తి ప్రార్థన చేయండి, ఎత్తిగా ప్రార్థన చేద్దాం. ఎవ్రీబడి ప్రే, ఫాదర్ వి ప్రే ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్, హెల్ప్ us లార్డ్. నీ కనికరం చొప్పున ప్రార్థిస్తున్నాం ప్రభువా, నీ సహాయం మాకు దయచేయి, నీ కృప మాకు దయచేయి నాయన. ఇదిగో సమస్యలను విడిపించండి, సమాధానకర్త సహాయం దయచేయి అనండి. ప్రభువా నీ సమాజంలో సాక్ష్యం ఇస్తాను ప్రభువా, ఆశ్చర్యాలు జరిగించుము నాయన, నాకు సహాయం అవసరం ఉంది, అద్భుతమైన సహాయం నాకు దయచేయి, ఆకాశ వాక్యాలను విప్పి దయచేయి, మార్గములు సరళం చేయమని ప్రార్థిస్తూనే ఉన్నాం. గట్టిగా ప్రార్థించండి, గట్టిగా ప్రార్థించండి. అయ్యా మేము ఆధ్యాత్మికంగా బలపరచబడాలి, ఆర్థికంగా మేము దీవించబడాలి, మంచి ఆరోగ్యాలు మేము కలిగి ఉండక సహాయం చేయండి. చెప్పండి, మాట ఏస్తున్నాదా, నీ సన్నిధానంలో అడుగుతున్నాం నాయన, నా దిక్కు నీవే, నా రక్షకుడవు నీవే, నా ప్రభుడవు నీవే, నీ నామలు ఏదడిగినా ఇస్తాను, నజరుడని యేసు నామములు అడుగుతున్నాను. నాలో నా ఇంట్లో ఉన్న ప్రతి లేమి కొదువ తీర్చబడునుగాక, తీర్చబడునుగాక, నా ఇంటి విషయంలో, రక్షణ విషయంలో, ఆత్మీయ ఎదుగుదలలో, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాలలో, ప్రభు మేలు పొందినట్లు, ఇంకా నేను వర్ధిల్లునట్లు, నన్ను బలపరచండి, స్థిరపరచండి, నీ సమాజంలో నిలబడి సాక్ష్యం ఇస్తాను తండ్రి, నీ చిత్తమే నాలో జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నేను అడిగినవి నాకు ఇస్తున్నందుకు స్తోత్రమని చేతులు పైకి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. రిసీవ్ యువర్ బ్లెస్సింగ్, రిసీవ్ యువర్ బ్లెస్సింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. బి బ్లెస్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్, బి అనాయింటెడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. లార్డ్ బ్లెస్ యువర్ పీపుల్, ప్రొవైడ్ ఆల్ ది నీడ్స్ ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే, ఆమేన్, ఆమేన్. ఒకసారి ఇజ్రాయెల్ దేశం గురించి కూడా ప్రార్థన చేద్దాం. అలాగే ఇజ్రాయెల్కి హమాస్కి మధ్యలో జరుగుతున్న గొడవలన్నీ పోయి సమాధాన పడాలని ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఇరాన్ లాంచెస్ మరి ఒక ఇజ్రాయెల్ మీదకి భయంకరమైనటువంటి దాడి చేసే విధంగా ర్యాకెట్స్ని లాంచ్ చేస్తున్నారు. ప్రార్థిద్దాం. ప్రభా ఇజ్రాయెల్ గాయపడొద్దు, అలాగే ఎవరు గాయపడుతున్నాయని అందరూ రక్షించబడాలని చేతుల పైకి గట్టుకడుదాం. అందరూ ఆ ప్రాంతం రక్షణలోకి రావాలి, మిడిల్ ఈస్ట్ రక్షణలోకి వచ్చుండుగాక. మిడిల్ ఈస్ట్ ప్రాంతం అంతా కూడా ఇజ్రాయెల్ దేశమును, అలాగే సరిహద్దులను, అలాగే ఆ ప్రాంతంలో ఉన్నవారు అందరూ కూడా రక్షణలోకి రావాలని ప్రార్థన చేస్తున్నా. అరబ్ కంట్రీస్లో ఇరాన్ కూడా రక్షణలోకి రావాలి, అందరూ మారాలి, అందరూ రక్షించబడాలి, గొడవలన్నీ ఆగిపోవాలి, కలహాలు తొలగిపోవాలి, సమాధానం రావాలి. ప్రభు సమాధానం అనుగ్రహించమని అడుగుతున్నాను, యేసు నామములో సమాధానం దయచేయండి, రక్షించండి, నీ చిత్తమే జరిగించండి. ప్రభు వారి మధ్యలో కలహాలు తొలగించి సమాధాన పరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లల సరిహద్దుల్లో సమాధానం ఉండునుగాక, దేవుడు ఏర్పరచుకున్నటువంటి అబ్రహాం సంతానం కాపాడబడుదురుగాక, సమాధానం కలుగునుగాక. దేవుని కనికరం చొప్పున ఎవరు నశించబడు దేవుని చిత్తం కాదు,
కులమని మతమని దేశమని కాదు, ఎవ్వరు నశించిపోకూడదు, అందరూ రక్షణలోకి వచ్చుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. మరి ప్రార్థనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి, అన్ని ప్రార్థనలు మీరు పాల్గొనడం ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్లో అలాగే దేశమంతటా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎలక్షన్స్ కోసం ప్రార్థన చేద్దాం. మంచి నాయకులను దేవుడు మన దేశానికి ఇచ్చునుగాక. ఎవరు కోటేయమంటారు చెప్పమంటారా? చెప్తే మీరు రికార్డ్ చేసి బయటికి వినిపిస్తారు, నాకు తెలుసు మీరు అలాంటి వారు కాదు, ఎవరో ఒకటి రికార్డ్ చేస్తుంటారు. కాబట్టి ఎవరికి ఓటేయాలో చెప్తాను, రాసుకోండి. ఎవరికి ఓటేయాలంటే మేలు చేయగలరు, వీళ్ళకి మతపిచ్చి లేదు, వీళ్ళకి కులపిచ్చి లేదు, వీళ్ళు ప్రజలందరినీ సమానంగా చూస్తారు. భారతదేశంలో అన్ని మతాల వారు ఉన్నారు, అన్ని రకాల జాతుల వారు ఉన్నారు, అందరినీ సమానంగా చూసే నాయకుడికి ఏమేయాలి? ఎట్టి చెప్పండి, ఓటు ఎవరికేయాలి? అందరినీ సమానంగా చూస్తాడు ఈ నాయకుడు, ఈ పార్టీ నాయకుడు అందరినీ సమానంగా చూస్తాడు. కులాల మధ్యలో గొడవలు పెట్టరు, మతాల మధ్యలో గొడవలు పెట్టరు, ప్రాంతీయ మధ్యలో గొడవలు పెట్టరు, ఒకరి విరోధంగా ఒకరు లేపరు. దేశమంతా కలిసికట్టుగా అభివృద్ధి పొందాలని ప్రయత్నం చేస్తాడు ఈ నాయకుడిని తెలిస్తే వేసేయండి. ఏంటిది, ఓటేసేయండి. మీకు అర్థమైపోయింది మ్యాటరు, ఇంక నేను చెప్పనక్కర్లా. ఏ పార్టీకి వేయాలో ఇక మళ్ళీ వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, కుల గజ్జి లేని, మత గజ్జి లేని, మరి ప్రాంతీయ గజ్జి లేని, గజ్జి లేని వాళ్ళకి ఓటేయండి. వాళ్ళు మంచిగా దేశాన్ని పరిపాలన చేసే నాయకులకు ఓటేయండి, దేశానికి మేలు చేస్తారు. మంచిగా సమానంగా అందరినీ సదా అంటే అందరి మధ్యలో గొడవలు లేకుండా చూసుకుంటారు. దేశం అంతా కలిసి పైకి రావాలని ఆశపడేటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన వారు ఎవరున్నారో వాళ్ళకి ఓటేయండి. కరప్షన్ లేని నాయకుడు ఓటేయమనడానికి కొందరిలో ఎక్కువ కరప్షను, కొందరిలో తక్కువ కరప్షన్. అసలు కరప్షన్ లేనిడు ఒక్కడు లేడు. కరప్షన్ లేని ఆయన మన దేవుడు ఒక్కడే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం, ప్రైజ్ ద లార్డ్. కనుక కరప్షన్ లేని నాయకులు అంటూ లేరు, కొద్దిగా గొప్ప అందరిలో ఏముంది, కరప్షన్ ఉంది. కాబట్టి కరప్షన్ కంటే కూడా ఎంతో కొంత మేలు చేసే మనసు ఉంది. ప్రజలకి మేలు చేస్తారు, దేశానికి మేలు చేస్తారు, ప్రజల మధ్యలో గొడవలు రానివ్వరు, మత గొడవలు ఉండవు, కులాల మధ్యలో గొడవలు ఉండవు, ప్రాంతీయ గొడవలు ఉండవు, వీళ్ళు దేశానికి మేలు చేయాలన్న ఆరాటం ఉంది, ఆసక్తి ఉందంటే ఓటేసేద్దాం వాళ్ళకి. అందుకే ఆలోచించి చేద్దాం, ప్రార్థన చేద్దాం. చేతులపైకి ఎత్తండి ప్రభు, రాబోయే ఎలక్షన్స్లో గట్టిగా అడుగుదాం. రెండు చేతులపైకి ఎత్తాం, పరలోక తండ్రి అనండి, స్వరమెత్తండి. పరలోకమందున్న తండ్రి, నీ నామములో ప్రార్థన చేస్తున్నాము. మా దేశానికి, మా రాష్ట్రాలకు మేలు చేసే నాయకులకి అధికారం ఇవ్వు నాయన. అధికారంలోకి వారే రావాలి, దేశానికి మేలు చేసేవారు, మత గొడవలు లేకుండా, కులాల మధ్యలో గొడవలు లేకుండా, ప్రాంతీయ గొడవలు లేకుండా, అందరినీ సమానంగా చూసి అందరికి మేలు చేయాలని ఆలోచన కలిగిన వారికి అధికారం దక్కునుగాక. వారికి ఓట్లు వేసేలా ప్రజలను ప్రేరేపించునైనా పరిశుద్ధాత్ముడా, మా దేశ ప్రజలు ప్రేరేపించండి. ఎవరికి ఓట్లు వేయాలో, ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరు మేలు చేసే నాయకులు వారికే ఓట్లు పడేలా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఓటు హక్కు అందరూ యథార్థంగా వాడుకొందురు గాక. దేవుని సహాయం ప్రకారంగా మంచి నాయకులను ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా మరి మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాలలో, మరి అన్ని ప్రాంతాల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ, అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ, ప్రధానమంత్రిగా కానీ, ముఖ్యమంత్రులుగా కానీ దేవుడు ఏర్పరచుకున్న వారు, ప్రజలకు మేలు చేసేవారు ఎన్నుకోబడుదురు గాక. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన. చేతులు ప్రభువైపోతండి. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ, రెండు చేతులు పరలోకం అయిపోతుంది, పరలోకమందున్న తండ్రిని దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ తండ్రికి అన్యోన్య సహవాసము సహాయము, యేసు రక్తంలో కడగబడిన సకల పరిశుద్ధులకు వాక్యం విదేలని మీకును, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రార్థనా పనులందరికీ, విజ్ఞాపనకర్తలకు, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చెస్లో పాల్గొన్న ఆత్మీయులారా, మీ అందరికీ, నూతనంగా వచ్చిన వారికి, అనుదినము ప్రార్థనా టీంలో ఉండి ప్రార్థిస్తున్న వారికి, అలాగే అన్ని రకాల పరిచర్యలో పాల్గొంటూ ఉత్సాహంగా వాలంటీర్స్గా పనిచేస్తున్న వారు, సేవకుల బృందంలో, పరిచర్యలో, ప్రేయర్ టీంలో, 24 రకాల పరిచర్యలు దైవజనులకు ఇచ్చిన ప్రతి పరిచర్యలో కూడా దేవుని సేవల్లో పాల్గొంటున్న వారికి, గుప్పులు విప్పి సంఘానికి, పరిచర్యలకు, మందిర నిర్మాణాలకు కానుకలు ఇస్తున్న వారికి, దేవుని పనిలో సహకరించే వారందరికీ,
మీకును మాకును సదాతోడే నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని కృపలో వర్ధిల్లుదుముగాక. ఆమేన్. దేవుని సహాయం మనందరికీ కలుగునుగాక. ఆమేన్. మీ చేతులు ఇలా ముందుకు చాపి చెప్పగలరా, గాడ్ బ్లెస్ యు అని చెప్పండి. నవ్వుతూ పళ్ళన్నీ బయట పెట్టి కనబడేలాగా, అన్ని పళ్ళు ముత్యాలంటి పళ్ళు దాచుకోవద్దు, బయట కనబడేలా చెప్పండి. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. మీకు మేలు కలుగునుగాక. మేలు కలుగునుగాక. మీరు వర్ధిల్లుదురుగాక. మీరు వర్ధిల్లుదురుగాక. నవ్వొస్తుంటే సిస్టర్ సెవెన్ ఇలా అడ్డం పెట్టుకోవచ్చు, ఒక బ్రదర్ ఇలా అడ్డం పెట్టుకుంటాడు. ఏం బ్రదర్ నీకు ధారాళంగా నవ్వండి. నవ్వుతూ చెప్పండి, థ్యాంక్ యూ జీసస్. పైకి చూసి చెప్పండి, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. క్షేమం కలుగునుగాక. క్షేమం కలుగునుగాక. మీ అక్కర్లన్నీ తీరిపోనుగాక. అక్కర్లన్నీ తీరిపోనుగాక. నవ్వుతూ చెప్పమన్నాను, బాగా నవ్వుతూ చెప్పండి, ఇంకా బాగా నవ్వుతూ చెప్పండి. క్షేమం మీ ఇంటికి కలుగునుగా. క్షేమం మీ ఇంటికి కలుగునుగా. మీకు మంచి ఆరోగ్యం కలుగునుగా. మంచి ఆరోగ్యం. దీర్ఘాయుష్మంతులు అవుదురుగా. దీర్ఘాయుష్మంతులు అవుదురుగా. మీ అక్కర్లు తీరిపోనుగా. అక్కర్లు తీరిపోనుగా. కృపాక్షేమములు. కృపాక్షేమములు. ఈ మాటలు పలికితే అవి జరుగుతాయి. త్వరగా చెప్పండి, కృపాక్షేమములు. కృపాక్షేమములు. మీ వెంట వచ్చునుగా. మీ వెంట వచ్చునుగా. మీ వెంట వచ్చునుగా. ఏ తెగులు మీ గుడారమున యేసు నామములో సమీపించదు. 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 ఏ అపాయం ఎదుగు యేసు అధికారం గల నామంలో రాదు. 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 రాకపోకల్లో మీరు కాపాడబడుదురుగా. కనండి, రాకపోకల్లో మీరు కాపాడు. దేవుని దూతలు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. సమ్మర్లో పరీక్షలు రాసే బిడ్డలకు, అలాగే ప్రయాణాలు చేసేవారు, విదేశాల ప్రాంతాలకు వెళ్తున్న వారు అందరూ కూడా ప్రార్థనతోనే వెళ్ళండి. విదేశాలకు వెళ్తున్నా, ఒక గ్రామానికి ప్రయాణం చేస్తున్నా, లేదు విహారయాత్రలకు వెళ్తున్నా, కుటుంబాలకు వెళ్తున్నా, ప్రేయర్ లేకుండా వెళ్ళొద్దు. పార్కుకు వెళ్తున్నా ప్రేయర్ చేసుకుని వెళ్ళండి. ప్రతి విషయానికి ముందు వెనక ఏం చేయాలి? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మీకు ఆహారం అందిన వాళ్ళు చేయి చూపించగలరా? కెన్ యూ సీ దాట్? ప్రైజ్ గాడ్. ఒకసారి చూపించండి. గాడ్ బ్లెస్ యూ. ఆహారం ప్రార్థన చేద్దాం. ఫస్ట్ టైం వచ్చిన వారు నిలబడండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఫస్ట్ టైం వచ్చిన వారు నిలబడండి. కూర్చున్న వారందరూ ఆహారం పైకి ఎత్తండి. ఎస్, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ ఆహారం తీసుకున్నప్పుడు శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేయండి. నీ వీళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యవంతులుగా ముందుకు వెళ్ళటకు సాయం చేయమని, దేహంలో ఉన్న ప్రతి అవయవం కూడా బాగా పనిచేయటకు సాయం చేయమని, దీన్ని స్పాన్సర్ చేసిన వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వండిన వారిని, వడ్డించిన వారిని, ఈ ప్యాకింగ్లో సహాయపడిన వారందరినీ కూడా బ్లెస్ చేస్తూ యేసునామలో ఈ ఆహారం శుద్ధీకరించమని, తీసుకున్నప్పుడు శక్తి బలం ఆరోగ్యం దయచేయమని క్రీస్తు యేసునామలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. లేని వాడికి కూడా ఆహారం అందును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ నెక్స్ట్ వీక్ స్పాన్సర్ చేయాలనుకుంటే, బర్త్డే సందర్భంగా, మ్యారేజ్ డే సందర్భంగా మీరు కూడా వెళ్ళి అడగవచ్చు. ఒక వ్యక్తికి అయ్యేటువంటి ఖర్చు 25 రూపీస్, 20 ఎంతో ఉంటుంది. వాళ్ళని అడగండి, నేను ఇలా చికెన్ పెట్టాలనుకుంటున్నా, లేదా అందరికి పెట్టాలని వారు ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ టైం వచ్చిన వారు చేయగలరా? రైట్, మీరు ముందుకు వచ్చేసేయండి, మీకు ఒక ప్రార్థన చేస్తారు. రండి, మీకు ఒక ప్రార్థన చేసి ప్రేరాలు ఇస్తారు. అన్ని సంఘాలలో మొదటి ఫ్రంట్ స్టేజ్ దగ్గర సేవకులు నిలబడున్నారు. ప్రేరాయిలు మీకు రాస్తారు, వాగ్దానం మీకు ఇస్తారు. మీరే రాసుకోవచ్చు ప్రేరాయిలు, వాగ్దానాలు మీరు తీసుకోవచ్చు. మీకు ఒక ప్రేయర్ ఫ్రీగా ఇస్తారు. ఫస్ట్ టైం వచ్చిన వారు రెడీ, సంగమా చప్పట్లు కొడదాం. వారు వస్తుండగా అందరూ లేచి నిలబడదాం, పరలోక ప్రార్థన చేసుకుందాం. కదిలే వాళ్ళు ఆగిపోవాలి. దేవుని పిల్లనే వారు కదులుతున్న వారు ఆగిపోండి, చేతులు పరలోకం వైపు ఎత్తండి. ఒక చేతులు ఆహారము బైబిల్ పట్టుకుంటే ఒక చేయి ఖాళీ ఉంటుంది కదా, దానిపైకి గట్టిగా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునండి, బిగ్గరగా ప్రార్థన చేద్దాం. పరలోక ప్రార్థన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందు మా ఎందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యం, మహిమ, బలము, శక్తి, నిరంతరం నీదై ఉన్నది మా తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా ప్రభు యేసును సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఆమేన్. ఈ ఆశీర్వాదాలు పలుకుతుండగా వాటిని కూడా తిరిగి మా కొరకు మీరు పలకండి, మేము మీ కొరకు పలుకుతాం. ప్రభు అయిన యేసు మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకును మీ కుటుంబానికి సమాధానము కలుగు చేయునుగాక. సండే ఈవినింగ్ స్పెషల్, లైఫ్ చేంజింగ్ హీలింగ్ డెలివరెన్స్ అండ్ ఎనాయింటింగ్ సర్వీస్. కేజీఆర్ గార్డెన్స్ సికింద్రాబాద్ లో జరిగే సాయంకాలపు ఆరాధనలో
దైవజనులు అభిషిక్తులు డాక్టర్ పిజే స్టీవెన్ పాల్ గారు నేరుగా పాల్గొని శక్తివంతమైన వాక్య సందేశం అందించి ప్రత్యేక స్వస్థత విడుదల ప్రార్థనలు చేసేదరు. మీ స్నేహితులు బంధువులను ప్రేమతో ఆహ్వానించి కుటుంబాలుగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్. లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చెస్ లో ఉన్నటువంటి ప్రియులైన మీకు ఒక ముఖ్య గమనిక. విక్టరీ త్రూ జీసస్ మ్యాగజైన్, యేసు ద్వారా విజయం అనే ఈ ద్విమాస పత్రిక మా గృహంలో కూడా మేము కలిగి ఉండాలని ఆశపడుతున్నాం అన్నటువంటి ప్రియులు ఇన్ఫర్మేషన్ కౌంటర్ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోనగలరు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి గృహాలకే నేరుగా మ్యాగజైన్ పోస్టల్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపించడం జరుగుతుంది. www.pjspaul.org అనే మా వెబ్సైట్ను విక్టరీ త్రూ జీసస్ మ్యాగజైన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి.